జరిగాలని పోలీసులు భావిస్తున్న తరుణంలో పోలీస్ వలయాన్ని ఛేదించుకొని ఇలా కర సేవలో పాల్గొనేటువంటి ఒక గొప్ప వ్యక్తి నరేంద్ర భాయ్ సాబ్ పాత వస్త్రవాణి భాగ్యనగర్ గాని ఓవేసీ కుటుంబం హిందూలను రాచ రంపాన పెడుతుంటే హిందూల ఆస్తులను ధ్వంసం చేస్తుంటే హిందూల సంపదను దోచుకుంటుంటే హిందూ ధర్మాన్ని కించపరిచే ప్రయత్నం చేస్తే హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తే కూడా దాన్ని అడ్డుకొని ఎక్కడికక్కడ అడ్డుకొని పాత బస్తీలోని హిందూలకు ఒక ధైర్యాన్ని నింపేటువంటి ఒక భరోసా కల్పించేటువంటి ఒక అండగా ఉన్నటువంటి గొప్ప వ్యక్తి టైగర్ నరేంద్ర భాయ్ సాబ్ హిందూ ధర్మానికి ధర్మరక్షణ కోసం పనిచేయడం భారతీయ జనతా పార్టీలో ఒక ముఖ్య నాయకునిగా పనిచేయడం ఈ తరుణం తెలంగాణ ఉద్యమం ప్రారంభించి తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకోవాల్సిందే మన లక్ష్యం నెరవేర్చుకోవాల్సిందే మన పాలన మనకు కావాల్సిందే అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి ఒక గొప్ప వ్యక్తి గొప్ప తెలంగాణ వాది నిజమైన తెలంగాణ ఉద్యమకారుడు టైగర్ నరేంద్ర భాయ్ సాబ్ ఆ ఉద్యమం చేస్తున్న తరుణంలో ఈ తెలంగాణ యువతకు ఒక స్ఫూర్తిగా నిలిచి తెలంగాణ యువతకు జోష్ నింపిన తరుణంలో ఇప్పుడున్నటువంటి మూర్ఖత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క మాటలు నమ్మి ఆయన స్థాపించిన పార్టీని టిఆర్ఎస్ తో విలీనం చేసి ఉద్యమాన్ని కొనసాగిస్తున్న తరుణంలో కేసీఆర్ యొక్క నిజమైన చరిత్ర నీచమైన చరిత్ర తెలుసుకుంటావత మూర్ఖత్వపు ఆలోచనను గుర్తించి ఆ నియంత పోగడలను గుర్తించి తెలంగాణ ఉద్యమ పోరాట చేస్తున్న తరుణంలో కూడా టిఆర్ఎస్ పార్టీలో చేరినప్పుడు కూడా ఏనాడు కూడా హిందూ ధర్మం గురించి ఆలోచించకుండా ఉండలేదు అప్పుడు హిందూ ధర్మ రక్షణ హిందూ ధర్మం గురించి ఆలోచించడం సిద్ధాంతాన్ని వీడి పక్కకు పోలే మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తున్న పార్టీ ఎంఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో పాల్గొనని పార్టీ ఎంఎం పార్టీ అటువంటి పార్టీతో కేసీఆర్ చట్టపట్టాల్సిన తిరుగుతుంటే ఇవాళ దాన్ని వ్యతిరేకించి ఇలా బయటకు వచ్చి తిరిగి ఉద్యమాన్ని కొనసాగినటువంటి గొప్ప వ్యక్తి నరేంద్ర భాయ్ సాబ్ అటువంటి ఒక మహానుభావుడు తప్పకుండా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నేడు హిందూ ధర్మ రక్షణ కోసం పరితపిస్తూ ధర్మ రక్షణ కోసం కష్టపడి పనిచేస్తున్నటువంటి అనేక మంది యువతకు నరేంద్ర భాయ్ సాబ్ స్ఫూర్తి ఒకవైపు గోల్కొండ శివం బద్దం బాలరెడ్డి గారు మరోవైపు టైగర్ నరేంద్ర గారు వీళ్ళిద్దరు కూడా ఈరోజు భాగ్యనగర్లో ప్రతి యువకుని కూడా హిందూ ధర్మం గురించి ఆలోచించే ప్రతి ఒక్క వ్యక్తి కూడా వీరిద్దరే మాకు స్ఫూర్తి వీరిద్దరు చేసిన పోరాటం మామూలు పోరాటం కాదు ఒక యుద్ధం చేశారు ఇక్కడ భాగ్యనగర్లో హిందువులు క్షేమంగా ఉంటారంటే ప్రశాంతంగా ఉంటారంటే ఈ కుహన లౌకికవాదులని మత ఛాందస్వాదులు అన్నీ మూసుకొని కూర్చున్నారంటే ఈ ఇద్దరు గొప్ప వ్యక్తుల యొక్క కృషి ఫలితం అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు కాబట్టి టైగర్ నరేంద్ర భాయ్ సాబ్ యొక్క వర్ధన సందర్భంగా వారిని స్మరించుకుంటూ తప్పకుండా ఏ లక్ష్యం కోసం ఏ ఆశయం కోసం వారు త్యాగం చేశారో కష్టపడి పనిచేశారో దాన్ని వారి కుటుంబంతో పాటు ఇలా ఆలయ భాస్కర్ గారు వారి కుటుంబ సభ్యుడు వారి కుమారుడు వారి కుటుంబం అంతా కూడా ఇప్పుడు కూడా ఇదే ధర్మరక్షణ కోసం ఇదే పార్టీ నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేస్తూ పార్టీని విస్తరించడానికి కష్టపడి పనిచేస్తున్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలం అందరం కూడా వారిని స్ఫూర్తి తెలుసుకుని తప్పకుండా ముందు పోతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా రామ్జీ గోండ్ ఇలా గోండు జాతి యొక్క ఆది దేవుడు ఆదివాసుల యొక్క ఆరాధ్య దైవం ఇలా గోండు జాతికి స్వాతంత్రం కల్పించాలి ఆ రోజు నిజాం కాలంలో ఏ విధంగా అరాచకాలు చేస్తున్నారో ఏ విధంగా దోపిడీ చేస్తున్నారో ఏ విధంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని నిజాం పాలనకు వ్యతిరేకంగా ఈ అరాచకాలకు వ్యతిరేకంగా యుద్ధం చేసినటువంటి గొప్ప వ్యక్తి రామ్జీ గోండ్ రామ్జీ గోండ్ యొక్క సైన్యాన్ని తట్టుకోలేక ఆయన చేస్తున్న పోరాటాన్ని తట్టుకోలేక ఇలా నిర్మల్ నడిబొడ్డున ఆయనతో పాటు 1000 మంది సైన్యాన్ని ఒకే ఊడలో మరికి ఉరిదీసిన దారుణ సంఘటన తెలంగాణ సమాజం ఎప్పుడు మర్చిపోదు చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోతూ ఉన్నది
అటువంటి గొప్ప వ్యక్తుల చరిత్ర కోమరం భీమ్ గాని రామ్జీ గోండ్ గాని వీరిద్దరు కూడా ఆదివాసీలకు అక్కడ కోసం ఆదివాసీ గోండ్ జాతిని ఆదివాసీ జాతి కోసం నిరంతరం పనిచేసి ప్రాణ త్యాగం చేసినటువంటి గొప్ప వ్యక్తులు ఇలా ఉరితాన్నే ముద్దటువంటి గొప్ప వ్యక్తి రామ్జీ గోండ్ కానీ దురదృష్టవశాత్తు వీళ్ళ యొక్క చరిత్రను రాబోయే తలకు అందించాల్సిన తరుణంలో దురదృష్టవశాత్తు వాళ్ళ చరిత్రను తెరమరు చేసేటువంటి ప్రయత్నం గత నుంచి పాలకులు చేస్తున్న విధానాన్ని తెలంగాణ సమాజం గుర్తించాలి వెయ్యి ఊడల మర్రిని పూర్తిగా తీసేటువంటి దారుణమైనటువంటి దుర్మార్గమైనటువంటి ఘటన మనం చూపాలని గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి స్పష్టం చేస్తున్నది తెలంగాణ ఉద్యమకారుల చరిత్రను తెరమరు చేసేటువంటి ప్రభుత్వాలను పాలకులకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది అందుకే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ వెంటనే ఇలాంటి గొప్ప వీరుల యొక్క చరిత్రను రాబోయే తరాలకు అందించడానికి స్ఫూర్తితో ఇలాంటి గొప్ప వ్యక్తుల చరిత్రను తప్పకుండా పాఠ్యాంశాలను చేరుస్తాం యువతలకు స్ఫూర్తి కలిగించే విధంగా ఒక ఆలోచన కల్పించే విధంగా చరిత్ర తెరమరు కాకుండా ఉండే విధంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే తప్పకుండా పాఠ్యాంశాలను చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రామ్జీ గోండ్ గారిని స్మరిస్తూ తలుస్తూ వారు చూపిన బాటలో ప్రతి యువకుడు నడవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మిగుస్తున్నాను భారత్ మాతా కీ జై మరి దీనికి సంబంధం లేదు మళ్ళీ మళ్ళీ మీరు అది పెడతారు ఇది పెట్టరు కొంచెం మాట రాజు గారు మళ్ళీ మాట అదన్నా అందరికీ నమస్కారం ఈరోజు ఇద్దరు గొప్ప వ్యక్తుల యొక్క నమస్కారం ఈరోజు ఇద్దరు గొప్ప వ్యక్తుల యొక్క వర్ధంతి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని నేటి సమాజం ముందుకు నడవాల్సిన అవసరం ఉంది తలో భారతీయ జనతా పార్టీ నాయకుడు హిందూ ధర్మరక్షకుడు నిరంతరం హిందూ సమాజాన్ని సంఘటితం చేయడం హిందూ ధర్మ పరిరక్షణ కోసం హిందూ సమాజానికి ఏ ఆపద వచ్చినా ఏ కష్టం వచ్చినా కూడా ముఖ్యంగా పాతబస్తీ భాగ్యనగర్ లాంటి ప్రాంతంలో హిందువులకు ఏ ఆపద వచ్చినా నేనున్నానని చెప్పి ఒక ధైర్యాన్ని ఒక ఆత్మవిశ్వాసాన్ని కల్పించినటువంటి గొప్ప వ్యక్తి అందరూ టైగర్ అని బిరుదిచ్చి ప్రేమ అభిమానితోని బాయిసాప్ అనేటువంటి ఒక బిరుదునిచ్చి గౌరవింపబడినటువంటి వ్యక్తి గొప్ప వ్యక్తి నరేంద్ర భాయ్ సాబ్ టైగర్ నరేంద్ర భాయ్ సాబ్ మరి వారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం నిర్వహించుకుంటున్నాం బాల్యం నుంచి కూడా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ స్వయం సేవక్గా దాంతోపాటు నిజాం ఇందూరు జిల్లాలో ప్రచారంగా నిరంతరం సమాజం కోసం సంఘం కోసం పనిచేసినటువంటి వ్యక్తి జనసంఘలో పనిచేసినటువంటి వ్యక్తి ఎమర్జెన్సీ 1975లో ఎమర్జెన్సీలో దాదాపు 18 నెలల పాటు జైలు జీవితం గడిపిన వ్యక్తి 3 సార్లు ఎమ్మెల్యేగా 2 సార్లు ఎంపీగా ప్రజల యొక్క ఆధారాభిమానం చూడగొనే వ్యక్తి ముఖ్యంగా అయోధ్యలో దివ్యమైన భవ్యమైన రామమందిరం నిర్మించాలని చెప్పి ఈ దేశంలో హిందువుల యొక్క ఆరాధ్య దేవుడి శ్రీరామచంద్రుడు జన్మించిన స్థలంలో ఆ స్థలాన్ని వివాదాస్పదం చేస్తున్న తరుణంలో హిందువులందరూ అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగి తీరాల్సిందే పాత కట్టడాలను తొలగించాల్సిందే వివాదాస్పదంగా రాముడు జన్మించిన స్థలాన్ని వివాదాస్పదం చేయడం మూర్ఖత్వం అని చెప్పి భావించి ఆ రోజు పోలీస్ వలయాన్ని ఛేదించుకొని ఒక్క నరేంద్ర భాయ్సాబ్ను ఈ ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కట్టడి చేస్తే అసలు కర సేవనే జరగాలని చెప్పి పోలీసులు భావిస్తున్న తరుణంలో పోలీస్ వలయాన్ని ఛేదించుకొని ఇలా కర సేవలో పాల్గొనేటువంటి ఒక గొప్ప వ్యక్తి
నరేంద్ర భాయ్ సాబ్ పాత వస్త్రం అని భాగ్యం ఎవరు కానీ ఓవేసీ కుటుంబం హిందువులను రాత్రి రంపాన పెడుతుంటే హిందువుల ఆస్తులను ధ్వంసం చేస్తుంటే హిందువుల సంపదను దోచుకుంటుంటే హిందూ ధర్మాన్ని కించపరిచే ప్రయత్నం చేస్తే హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తే కూడా దాన్ని అడ్డుకొని ఎక్కడికక్కడ అడ్డుకొని పాత బస్తీలోని హిందువులకు ఒక ధైర్యాన్ని నింపినటువంటి ఒక భరోసా కల్పించినటువంటి ఒక అండగా ఉన్నటువంటి గొప్ప వ్యక్తి టైగర్ నరేంద్ర భాయ్ సాబ్ హిందూ ధర్మరక్షణ కోసం పనిచేయడం భారతీయ జనతా పార్టీలో ఒక ముఖ్య నాయకునిగా పనిచేయడం ఈ తరుణంలో తెలంగాణ ఉద్యమం ప్రారంభించి తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకోవాల్సిందే మన లక్ష్యం నెరవేర్చుకోవాల్సిందే మన పాలన మనకు కావాల్సిందే అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి ఒక గొప్ప వ్యక్తి గొప్ప తెలంగాణ వాది నిజమైన తెలంగాణ ఉద్యమకారుడు టైగర్ నరేంద్ర భాయ్ సాబ్ ఆ ఉద్యమం చేస్తున్న తరుణంలో ఈ తెలంగాణ యువతకు ఒక స్ఫూర్తిగా నిలిచి తెలంగాణ యువతలో జోష్ నింపిన తరుణంలో ఇప్పుడున్నటువంటి మూర్ఖత్వ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క మాటలు నమ్మి ఆయన స్థాపించిన పార్టీని టిఆర్ఎస్ లో విలీనం చేసి ఉద్యమాన్ని కొనసాగిస్తున్న తరుణంలో కేసీఆర్ యొక్క నిజమైన చరిత్ర నీచమైన చరిత్ర తెలుసుకుంటావత మూర్ఖత్వ ఆలోచన గుర్తించి ఆ నియంత పోగడలను గుర్తించి తెలంగాణ ఉద్యమ పోరాట చేస్తున్న తరుణం కూడా టిఆర్ఎస్ పార్టీలో చేరినప్పుడు కూడా ఏనాడు కూడా హిందూ ధర్మం గురించి ఆలోచించకుండా ఉండలేదు అప్పుడు హిందూ ధర్మ రక్షణ హిందూ ధర్మం గురించి ఆలోచించడం సిద్ధాంతాన్ని వీడి పక్కకు పోలే మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తున్న పార్టీ ఎంఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో పాల్గొనని పార్టీ ఎంఎం పార్టీ అటువంటి పార్టీతో కేసీఆర్ చట్టపట్టాలని తిరుగుతుంటే ఇవాళ దాన్ని వ్యతిరేకించి ఇలా బయటకు వచ్చి తిరిగి ఉద్యమాన్ని కొనసాగినటువంటి గొప్ప వ్యక్తి నరేంద్ర భాయ్ సాబ్ మహాన్ భావుడు తప్పకుండా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నేడు హిందూ ధర్మ రక్షణ కోసం పరితపిస్తూ ధర్మ రక్షణ కోసం కష్టపడి పనిచేస్తున్నటువంటి అనేక మంది యువతకు నరేంద్ర భాయ్ సాబ్ స్ఫూర్తి ఒకవైపు గోల్కొండ శివం బద్దం బాలరెడ్డి గారు మరోవైపు టైగర్ నరేంద్ర గారు వీళ్ళిద్దరు కూడా ఈరోజు భాగ్యనగర్లో ప్రతి యువకుని కూడా హిందూ ధర్మం గురించి ఆలోచించే ప్రతి ఒక్క వ్యక్తి కూడా వీరిద్దరే మాకు స్ఫూర్తి వీరిద్దరు చేసిన పోరాటం మామూలు పోరాటం కాదు ఒక యుద్ధం చేశారు ఇక్కడ భాగ్యనగర్లో హిందువులు క్షేమంగా ఉంటారంటే ప్రశాంతంగా ఉంటారంటే ఈ కుహన లౌకికవాదులని మత ఛాందస్వాదాలు అన్ని మూసుకొని కూర్చున్నారంటే ఈ ఇద్దరు గొప్ప వ్యక్తుల యొక్క కృషి ఫలితం అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు కాబట్టి టైగర్ నరేంద్ర భాయ్ సాబ్ యొక్క వర్ధని సందర్భంగా వారిని స్మరించుకుంటూ తప్పకుండా ఏ లక్ష్యం కోసం ఏ ఆశయం కోసం వారు త్యాగం చేశారో కష్టపడి పనిచేశారో దాన్ని వారి కుటుంబంతో పాటు ఇలా ఆలయ భాస్కర్ గారు వారి కుటుంబ సభ్యుడు వారి కుమారుడు వారి కుటుంబంతో అంతా కూడా ఇప్పుడు కూడా ఇదే ధర్మరక్షణ కోసం ఇదే పార్టీ నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేస్తూ పార్టీని విస్తరించడానికి కష్టపడి పనిచేస్తున్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరం కూడా వారిని స్ఫూర్తి తెలుసుకుని తప్పకుండా ముందుకు పోతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా రామ్జీ గోండ్ ఇలా గోండో జాతి యొక్క ఆది దేవుడు ఆదివాసుల యొక్క ఆరాధ్య దైవం ఇలా గోండు జాతికి స్వాతంత్రం కల్పించాలి ఆ రోజు నిజాం కాలంలో ఏ విధంగా అరాచకాలు చేస్తుర్రో ఏ విధంగా దోపిడీ చేస్తుర్రో ఏ విధంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని నిజాం పాలనకు వ్యతిరేకంగా ఈ అరాచకాలకు వ్యతిరేకంగా యుద్ధం చేసినటువంటి గొప్ప వ్యక్తి రామ్జీ గోండ్ రామ్జీ గోండ్ యొక్క సైన్యాన్ని తట్టుకోలేక ఆయన చేస్తున్న పోరాటాన్ని తట్టుకోలేక ఇలా నిర్మల్ నరిబొడ్డున ఆయనతో పాటు 1000 మంది సైన్యాన్ని ఒకే ఊడల మరికి ఉరిదీసిన దారుణ సంఘటన తెలంగాణ సమాజం ఎప్పుడు మర్చిపోదు చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోతూ ఉన్నది అటువంటి గొప్ప వ్యక్తుల చరిత్ర కొమరం భీము కానీ రామ్జీ గోండ్ కానీ వీరిద్దరు కూడా ఆదివాసీల హక్కుల కోసం ఆదివాసీ గోండు జాతిని ఆదివాసీ జాతి కోసం
నిరంతరం పనిచేసి ప్రాణ త్యాగం చేసినటువంటి గొప్ప వ్యక్తులు ఇలా ఉరితాన్నే ముద్దనటువంటి గొప్ప వ్యక్తి రామ్జీ గోన్ దురదృష్టవశాత్తు వీళ్ళ యొక్క చరిత్రను రాబోయే తలకు అందించాల్సిన తరుణంలో దురదృష్టవశాత్తు వాళ్ళ చరిత్రను తెరమరు చేసేటువంటి ప్రయత్నం గత నుంచి పాలకులు చేస్తున్న విధానాన్ని తెలంగాణ సమాజం గుర్తించాలి వెయ్యి ఊడల మర్రిని పూర్తిగా తీసేటువంటి దారుణమైనటువంటి దుర్మార్గమైనటువంటి ఘటన మనం చూపాలని గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి స్పష్టం చేస్తున్నది తెలంగాణ ఉద్యమకారుల చరిత్రను తెరమరు చేసినటువంటి ప్రభుత్వాలను పాలకులకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది అందుకే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన వెంటనే ఇలాంటి గొప్ప వీరుల యొక్క చరిత్రను రాబోయే తరాలకు అందించడానికి స్ఫూర్తితో ఇలాంటి గొప్ప వ్యక్తుల చరిత్రను తప్పకుండా పాఠ్యాంశాలను చేర్చుతాం యువతలకు స్ఫూర్తి కలిగించే విధంగా ఒక ఆలోచన కల్పించే విధంగా చరిత్ర తెరమరు కాకుండా ఉండే విధంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తప్పకుండా పాఠ్యాంశాలను చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ రామ్జీ గోండ్ గారిని స్మరిస్తూ తలుస్తూ వారు చూపిన బాటలో ప్రతి యువకుడు నడవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతా కీ జై. నమస్కారం. ఈరోజు ఇద్దరు గొప్ప వ్యక్తుల యొక్క వర్ధంతి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని నేటి సమాజం ముందుకు నడవాల్సిన అవసరం ఉంది. హలో భారతీయ జనతా పార్టీ నాయకుడు హిందూ ధర్మరక్షకుడు నిరంతరం హిందూ సమాజాన్ని సంఘటితం చేయడం హిందూ ధర్మ పరిరక్షణ కోసం హిందూ సమాజానికి ఏ ఆపద వచ్చినా ఏ కష్టం వచ్చినా కూడా ముఖ్యంగా పాతబస్తీ భాగ్యనగర్ లాంటి ప్రాంతంలో హిందువులకు ఏ ఆపద వచ్చినా నేనున్నానని చెప్పి ఒక ధైర్యాన్ని ఒక ఆత్మవిశ్వాసాన్ని కల్పించినటువంటి గొప్ప వ్యక్తి. అందరూ టైగర్ అని బిరుదునిచ్చి ప్రేమ అభిమానతోని బాయిసాప్ అనేటువంటి ఒక బిరుదునిచ్చి గౌరవింపబడినటువంటి వ్యక్తి గొప్ప వ్యక్తి నరేంద్ర భాయ్ సాబ్, టైగర్ నరేంద్ర భాయ్ సాబ్. మరి వారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం నిర్వహించుకుంటున్నాం. బాల్యం నుంచి కూడా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ స్వయం సేవక్గా దాంతోపాటు నిజాం ఇందూరు జిల్లాలో ప్రచారంగా నిరంతరం సమాజం కోసం సంఘం కోసం పనిచేసినటువంటి వ్యక్తి, జనసంఘలో పనిచేసినటువంటి వ్యక్తి, ఎమర్జెన్సీ 1975లో ఎమర్జెన్సీలో దాదాపు 18 నెలల పాటు జైలు జీవితం గడిపిన వ్యక్తి, 3 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు ఎంపీగా ప్రజల యొక్క ఆధారభిమానం చూడగొనే వ్యక్తి, ముఖ్యంగా అయోధ్యలో దివ్యమైన భవ్యమైన రామమందిరం నిర్మించాలని చెప్పి ఈ దేశంలో హిందువుల యొక్క ఆరాధ్య దేవుడి శ్రీరామచంద్రుడు జన్మించిన స్థలంలో ఆ స్థలాన్ని వివాదాస్పదం చేస్తున్న తరుణంలో హిందువులందరూ అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగి తీరాల్సిందే, పాత కట్టడాలను తొలగించాల్సిందే, వివాదాస్పదంగా రాముడు జన్మించిన స్థలాన్ని వివాదాస్పదం చేయడం మూర్ఖత్వం అని చెప్పి భావించి ఆ రోజు పోలీస్ వలయాన్ని ఛేదించుకొని ఒక్క నరేంద్ర భాయ్సాబ్ను ఈ ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ఉండడం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కట్టడి చేస్తే అసలు కర సేవనే జరగాలని చెప్పి పోలీసులు భావిస్తున్న తరుణంలో పోలీస్ వలయాన్ని ఛేదించుకొని ఇలా కర సేవలో పాల్గొనేటువంటి గొప్ప వ్యక్తి నరేంద్ర భాయ్సాబ్. పాత బస్తులు కానీ భాగ్యనగర్ కానీ ఓవైసీ కుటుంబం హిందువులను రాత్రి రంపాన పెడుతుంటే, హిందువుల ఆస్తులను ధ్వంసం చేస్తుంటే, హిందువుల సంపదను దోచుకుంటుంటే, హిందూ ధర్మాన్ని కించపరిచే ప్రయత్నం చేస్తే, హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తే కూడా దాన్ని అడ్డుకొని ఎక్కడికక్కడ అడ్డుకొని పాత బస్తీలోని హిందువులకు ఒక ధైర్యాన్ని నింపేటువంటి ఒక భరోసా కల్పించినటువంటి ఒక అండగా ఉన్నటువంటి గొప్ప వ్యక్తి టైగర్ నరేంద్ర భాయ్ సాబ్. హిందూ ధర్మరక్షణ కోసం పనిచేయడం, భారతీయ జనతా పార్టీలో ఒక ముఖ్య నాయకుడిగా పనిచేయడం, ఈ తరుణంలో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత
తెలంగాణ రాష్ట్రం ఏర్పడేయాల్సి చేసుకోవాల్సిందే, మన లక్ష్యం నెరవేర్చుకోవాల్సిందే, మన పాలన మనకు కావాల్సిందే అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి ఒక గొప్ప వ్యక్తి, గొప్ప తెలంగాణ వారి నిజమైన తెలంగాణ ఉద్యమకారుడు టైగర్ నరేంద్ర భాయ్ సాబ్. ఆ ఉద్యమం చేస్తున్న తరుణంలో ఈ తెలంగాణ యువతకు ఒక స్ఫూర్తిగా నిలిచి తెలంగాణ యువతలో జోష్ నింపిన తరుణంలో ఇప్పుడున్నటువంటి మూర్ఖత్వ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క మాటలు నమ్మి ఆయన స్థాపించిన పార్టీని టిఆర్ఎస్ తో విలీనం చేసి ఉద్యమాన్ని కొనసాగిస్తున్న తరుణంలో కేసీఆర్ యొక్క నిజమైన చరిత్ర, నీచమైన చరిత్ర తెలుసుకుంటావత. మూర్ఖత్వ ఆలోచనను గుర్తించి ఆ నియంత పోగడలను గుర్తించి తెలంగాణ ఉద్యమ పోరాట చేస్తున్న తరుణంలో కూడా టిఆర్ఎస్ పార్టీలో చేరినప్పుడు కూడా ఏనాడు కూడా హిందూ ధర్మం గురించి ఆలోచించకుండా ఉండలేదు. అప్పుడు హిందూ ధర్మ రక్షణ హిందూ ధర్మం గురించి ఆలోచించడం సిద్ధాంతాన్ని వీడి పక్కకు పోలే. మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తున్న పార్టీ ఎంఎం పార్టీ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో పాల్గొనని పార్టీ ఎంఎం పార్టీ, అటువంటి పార్టీతో కేసీఆర్ చట్టపట్టాల్సిన జరుగుతుంటే ఇవాళ దాన్ని వ్యతిరేకించి ఇలా బయటకు వచ్చి తిరిగి ఉద్యమాన్ని కొనసాగినటువంటి గొప్ప వ్యక్తి నరేంద్ర భాయ్ సాబ్ మహానుభావుడు. తప్పకుండా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నేడు హిందూ ధర్మ రక్షణ కోసం పరితపిస్తూ, ధర్మ రక్షణ కోసం కష్టపడి పనిచేస్తున్నటువంటి అనేక మంది యువతకు నరేంద్ర భాయ్ సాబ్ స్ఫూర్తి. ఒకవైపు గోల్కొండ శివం బద్దం బాలరెడ్డి గారు, మరోవైపు టైగర్ నరేంద్ర గారు, వీళ్ళిద్దరు కూడా ఈరోజు భాగ్యనగర్లో ప్రతి యువకుడు కూడా హిందూ ధర్మం గురించి ఆలోచించే ప్రతి ఒక్క వ్యక్తి కూడా వీరిద్దరే మాకు స్ఫూర్తి. వీరిద్దరు చేసిన పోరాటం మామూలు పోరాటం కాదు, ఒక యుద్ధం చేశారు. ఇక్కడ భాగ్యనగర్లో హిందువులు క్షేమంగా ఉంటారంటే, ప్రశాంతంగా ఉంటారంటే ఈ కుహన లౌకికవాదులు అని మత ఛాందస్వరాలు అన్ని మూసుకొని కూర్చున్నారంటే ఈ ఇద్దరు గొప్ప వ్యక్తుల యొక్క కృషి ఫలితం అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు. కాబట్టి టైగర్ నరేంద్ర భాయ్ సాబ్ యొక్క వర్ధని సందర్భంగా వారిని స్మరించుకుంటూ తప్పకుండా ఏ లక్ష్యం కోసం, ఏ ఆశయం కోసం వారు త్యాగం చేశారో, కష్టపడి పనిచేశారో దాన్ని వారి కుటుంబంతో పాటు ఇలా ఆలయ భాస్కర్ గారు, వారి కుటుంబ సభ్యుడు, వారి కుమారుడు, వారి కుటుంబం అంతా కూడా ఇప్పుడు కూడా ఇదే ధర్మరక్షణ కోసం, ఇదే పార్టీ నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేస్తూ పార్టీని విస్తరించడానికి కష్టపడి పనిచేస్తున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరం కూడా వారిని స్ఫూర్తి తెలుసుకుని తప్పకుండా ముందుకు పోతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా రామ్జీ గోండ్, ఇలా గోండు జాతి యొక్క ఆది దేవుడు, ఆదివాసుల యొక్క ఆరాధ్య దైవం, ఇలా గోండు జాతికి స్వాతంత్రం కల్పించాలి. ఆ రోజు నిజాం కాలంలో ఏ విధంగా అరాచకాలు చేస్తున్నారో, ఏ విధంగా దోపిడీ చేస్తున్నారో, ఏ విధంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని నిజాం పాలనకు వ్యతిరేకంగా, ఈ అరాచకాలకు వ్యతిరేకంగా యుద్ధం చేసినటువంటి గొప్ప వ్యక్తి రామ్జీ గోండ్. రామ్జీ గోండ్ యొక్క సైన్యాన్ని తట్టుకోలేక, ఆయన చేస్తున్న పోరాటాన్ని తట్టుకోలేక ఇలా నిర్మల్ నడిబొడ్డున ఆయనతో పాటు 1000 మంది సైన్యాన్ని ఒకే ఊడలో మరికి ఉరిదీసిన దారుణ సంఘటన తెలంగాణ సమాజం ఎప్పుడు మర్చిపోదు, చరిత్రలో చిరస్థానం నిలిచిపోతా ఉన్నది. అటువంటి గొప్ప వ్యక్తుల చరిత్ర కోమరం భీమ్ కానీ, రామ్జీ గోండ్ కానీ, వీరిద్దరు కూడా ఆదివాసీల హక్కుల కోసం, ఆదివాసీ గోండ్ జాతిని, ఆదివాసీ జాతి కోసం నిరంతరం పనిచేసి ప్రాణ త్యాగం చేసినటువంటి గొప్ప వ్యక్తులు. ఇలా ఉరితాన్నే ముద్దటువంటి గొప్ప వ్యక్తి రామ్జీ గోండ్. కానీ దురదృష్టవశాత్తు వీళ్ళ యొక్క చరిత్రను రాబోయే తలకు అందించాల్సిన తరుణంలో దురదృష్టవశాత్తు వాళ్ళ చరిత్రను తెరమరు చేసేటువంటి ప్రయత్నం గతం నుంచి పాలకులు చేస్తున్న విధానాన్ని తెలంగాణ సమాజం గుర్తించాలి. 1000 ఊడల మర్రిని పూర్తిగా తీసేటువంటి దారుణమైనటువంటి దుర్మార్గమైనటువంటి ఘటన మనం చూపడం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి స్పష్టం చేస్తున్నది, తెలంగాణ ఉద్యమకారుల చరిత్రను తెరమరు చేసినటువంటి ప్రభుత్వాలను పాలకులకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ వెంటనే ఇలాంటి గొప్ప వీరుల యొక్క చరిత్రను రాబోయే తరాలకు అందించడానికి స్ఫూర్తితో ఇలాంటి గొప్ప వ్యక్తుల చరిత్రను తప్పకుండా పాఠ్యాంశాలను చేరుస్తాం.
యువత స్ఫూర్తి కలిగించే విధంగా ఒక ఆలోచన కల్పించే విధంగా చరిత్ర తెరమరు కాకుండా ఉండే విధంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే తప్పకుండా పాఠ్యాంశాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రామ్జీ గోండ్ గారిని స్మరిస్తూ తలుస్తూ వారు చూపిన బాటలో ప్రతి యువకుడు నడవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతా కీ జై. నమస్కారం. ఈరోజు ఇద్దరు గొప్ప వ్యక్తుల యొక్క వర్ధంతి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని నేటి సమాజం ముందుకు నడవాల్సిన అవసరం ఉంది. తలో భారతీయ జనతా పార్టీ నాయకుడు హిందూ ధర్మరక్షకుడు నిరంతరం హిందూ సమాజాన్ని సంఘటన చేయడం హిందూ ధర్మ పరిరక్షణ కోసం హిందూ సమాజానికి ఏ ఆపద వచ్చినా ఏ కష్టం వచ్చినా కూడా ముఖ్యంగా పాతబస్తీ భాగ్యనగర్ లాంటి ప్రాంతంలో హిందూలకు ఏ ఆపద వచ్చినా నేనున్నానని చెప్పి ఒక ధైర్యాన్ని ఒక ఆత్మవిశ్వాసాన్ని కల్పించినటువంటి గొప్ప వ్యక్తి. అందరూ టైగర్ అని బిరిచి ప్రేమ అభిమానతని బాయిసాప్ అనేటువంటి ఒక బిరుదునిచ్చి గౌరవింపబడినటువంటి వ్యక్తి గొప్ప వ్యక్తి నరేంద్ర భాయ్ సాహబ్, టైగర్ నరేంద్ర భాయ్ సాహబ్. మరి వారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం నిర్వహించుకుంటున్నాం. బాల్యం నుంచి కూడా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ స్వయం సేవక్గా దాంతోపాటు నిజాం ఇందూర్ జిల్లాలో ప్రచారంగా నిరంతరం సమాజం కోసం సంఘం కోసం పనిచేసినటువంటి వ్యక్తి, జనసంఘలో పనిచేసినటువంటి వ్యక్తి, ఎమర్జెన్సీ 1975లో ఎమర్జెన్సీలో దాదాపు 18 నెలల పాటు జైలు జీవితం గడిపినటువంటి వ్యక్తి, 3 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు ఎంపీగా ప్రజల యొక్క ఆధారభిమానం చూడగొనేటువంటి వ్యక్తి, ముఖ్యంగా అయోధ్యలో దివ్యమైన భవ్యమైన రామమందిరం నిర్మించాలని చెప్పి ఈ దేశంలో హిందువుల యొక్క ఆరాధ్య దేవుడి శ్రీరామచంద్రుడు జన్మించిన స్థలంలో ఆ స్థలాన్ని వివాదాస్పదం చేస్తున్న తరుణంలో హిందువులందరూ అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగి తీరాల్సిందే, పాత కట్టడాలను తొలగించాల్సిందే, వివాదాస్పదంగా రాముడు జన్మించిన స్థలాన్ని వివాదాస్పదం చేయడం మూర్ఖత్వం అని చెప్పి భావించి ఆ రోజు పోలీస్ వలయాన్ని ఛేదించుకొని ఒక్క నరేంద్ర భాయ్ సాహబ్ను ఈ ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ఉండే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కట్టడి చేస్తే అసలు కర సేవనే జరగాలని చెప్పి పోలీసులు భావిస్తున్న తరుణంలో పోలీస్ వలయాన్ని ఛేదించుకొని ఇలా కర సేవలో పాల్గొనేటువంటి ఒక గొప్ప వ్యక్తి నరేంద్ర భాయ్ సాహబ్. పాత బస్త్రం అని భాగ్యం ఎవరు కానీ ఓవైసీ కుటుంబం హిందువులను రాత్రి రంపాన పెడుతుంటే, హిందువుల ఆస్తులను ధ్వంసం చేస్తుంటే, హిందువుల సంపదను దోచుకుంటుంటే, హిందూ ధర్మాన్ని కించపరిచే ప్రయత్నం చేస్తే, హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తే కూడా దాన్ని అడ్డుకొని ఎక్కడికక్కడ అడ్డుకొని పాత బస్తీలోని హిందువులకు ఒక ధైర్యాన్ని నింపేటువంటి ఒక భరోసా కల్పించినటువంటి ఒక అండగా ఉన్నటువంటి గొప్ప వ్యక్తి టైగర్ నరేంద్ర భాయ్ సాహబ్. హిందూ ధర్మరక్ష కోసం పనిచేయడం, భారతీయ జనతా పార్టీలో ఒక ముఖ్య నాయకునిగా పనిచేయడం, ఈ తరుణంలో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకోవాల్సిందే, మన లక్ష్యం నెరవేర్చుకోవాల్సిందే, మన పాలన మనకు కావాల్సిందే అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి ఒక గొప్ప వ్యక్తి, గొప్ప తెలంగాణ వాది, నిజమైన తెలంగాణ ఉద్యమకారుడు టైగర్ నరేంద్ర భాయ్ సాహబ్. ఆ ఉద్యమం చేస్తున్న తరుణంలో ఈ తెలంగాణ యువతకు ఒక స్ఫూర్తిగా నిలిచి తెలంగాణ యువతలో జోష్ నింపిన తరుణంలో ఇప్పుడున్నటువంటి మూర్ఖత్వ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క మాటలు నమ్మి ఆయన స్థాపించిన పార్టీని టీఆర్ఎస్లో విలీనం చేసి ఉద్యమాన్ని కొనసాగిస్తున్న తరుణంలో కేసీఆర్ యొక్క నిజమైన చరిత్ర, నీచమైన చరిత్ర తెలుసుకుంటావుతా మూర్ఖత్వపు ఆలోచన గుర్తించి
నియంత పోగడలను గుర్తించి తెలంగాణ ఉద్యమ పోరాట చేస్తున్న తరుణం కూడా టిఆర్ఎస్ పార్టీలో చేరినప్పుడు కూడా ఏనాడు కూడా హిందూ ధర్మం గురించి ఆలోచించకుండా ఉండనే అప్పుడు హిందూ ధర్మ రక్షణ హిందూ ధర్మం గురించి ఆలోచించడం సిద్ధాంతాన్ని వీడి పక్కకు పోలే మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తున్న పార్టీ ఎంఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో పాల్గొనని పార్టీ ఎంఎం పార్టీ అటువంటి పార్టీతో కేసీఆర్ చట్టపట్టాలని జరుగుతుంటే ఇవాల దాన్ని వ్యతిరేకించి ఇలా బయటికి వచ్చి తిరిగి ఉద్యమాన్ని కొనసాగినటువంటి గొప్ప వ్యక్తి నరేంద్ర భాయ్ సాహబ్ మహాన్ భావుడు తప్పకుండా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నేడు హిందూ ధర్మ రక్షణ కోసం పరితపిస్తూ ధర్మ రక్షణ కోసం కష్టపడి పనిచేస్తున్నటువంటి అనేక మంది యువతకు నరేంద్ర భాయ్ సాహబ్ స్ఫూర్తి ఒకవైపు గోల్కొండ శివం బద్దం బాలరెడ్డి గారు మరోవైపు టైగర్ నరేంద్ర గారు వీళ్ళందరూ కూడా వీళ్ళిద్దరూ కూడా ఈ రోజు భాగ్యనగర్లో ప్రతి యువకుడు కూడా హిందూ ధర్మం గురించి ఆలోచించే ప్రతి ఒక్క వ్యక్తి కూడా వీరిద్దరే మాకు స్ఫూర్తి వీరిద్దరు చేసిన పోరాటం మామూలు పోరాటం కాదు ఒక యుద్ధం చేశారు ఇక్కడ భాగ్యనగర్లో హిందూలు క్షేమంగా ఉంటారంటే ప్రశాంతంగా ఉంటారంటే ఈ కుహన లౌకికవాదులని మత ఛాందసవాదులు అన్ని మూసుకొని కూర్చున్నారంటే ఈ ఇద్దరు గొప్ప వ్యక్తుల యొక్క కృషి ఫలితం అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు కాబట్టి టైగర్ నరేంద్ర భాయ్ సాహబ్ యొక్క వర్ధంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ తప్పకుండా ఏ లక్ష్యం కోసం ఏ ఆశయం కోసం వారు త్యాగం చేశారు కష్టపడి పనిచేశారు దాన్ని వారి కుటుంబంతో పాటు ఇలా ఆలయ భాస్కర్ గారు వారి కుటుంబ సభ్యుడు వారి కుమారుడు వారి కుటుంబంతో అంతా కూడా ఇప్పుడు కూడా ఇదే ధర్మరక్షణ కోసం ఇదే పార్టీ నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేస్తూ పార్టీని విస్తరించడానికి కష్టపడి పనిచేస్తున్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరం కూడా వారిని స్ఫూర్తి తెలుసుకుని తప్పకుండా ముందుకు పోతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా రామ్జీ గోండ్ ఇలా గోండో జాతి యొక్క ఆది దేవుడు ఆదివాసుల యొక్క ఆరాధ్య దైవం ఇలా గోండు జాతికి స్వాతంత్రం కల్పించాలి ఆ రోజు నిజాం కాలంలో ఏ విధంగా అరాచకాలు చేస్తుర్రో ఏ విధంగా దోపిడీ చేస్తుర్రో ఏ విధంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని నిజాం పాలనకు వ్యతిరేకంగా ఈ అరాచకాలకు వ్యతిరేకంగా యుద్ధం చేసినటువంటి గొప్ప వ్యక్తి రామ్జీ గోండ్ రామ్జీ గోండ్ యొక్క సైన్యాన్ని తట్టుకోలేక ఆయన చేస్తున్న పోరాటాన్ని తట్టుకోలేక ఇలా నిర్మల్ నరిబొడ్డున ఆయనతో పాటు 1000 మంది సైన్యాన్ని ఒకే ఊడల మరికి ఉరిదీసిన దారుణ సంఘటన తెలంగాణ సమాజం ఎప్పుడు మర్చిపోదు చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోతూ ఉన్నది అటువంటి గొప్ప వ్యక్తుల చరిత్ర కొమరం భీము కానీ రామ్జీ గోండ్ కానీ వీరిద్దరు కూడా ఆదివాసీలకు హక్కుల కోసం ఆదివాసీ గోండు జాతిని ఆదివాసీ జాతి కోసం నిరంతరం పనిచేసి ప్రాణ త్యాగం చేసినటువంటి గొప్ప వ్యక్తులు ఇలా ఉరితాన్నే ముద్దనటువంటి గొప్ప వ్యక్తి రామ్జీ గోండ్ కానీ దురదృష్టవశాత్తు వీళ్ళ యొక్క చరిత్రను రాబోయే తలకు అందించాల్సిన తరుణంలో దురదృష్టవశాత్తు వాళ్ళ చరిత్రను తెరమరు చేసేటువంటి ప్రయత్నం గతం నుంచి పాలకులు చేస్తున్న విధానాన్ని తెలంగాణ సమాజం గుర్తించాలి 1000 ఊడల మర్రిని పూర్తిగా తీసేటువంటి దారుణమైనటువంటి దుర్మార్గమైనటువంటి ఘటన మనం చూపడం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి స్పష్టం చేస్తున్నది తెలంగాణ ఉద్యమకారుల చరిత్రను తెరమరు చేసినటువంటి ప్రభుత్వాలను పాలకులకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది అందుకే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ వెంటనే ఇలాంటి గొప్ప వీరుల యొక్క చరిత్రను రాబోయే తరాలకు అందించడానికి ఒక స్ఫూర్తితో ఇలాంటి గొప్ప వ్యక్తుల చరిత్రను తప్పకుండా పాఠ్యాంశాలను చేస్తాం యువతలో స్ఫూర్తి కలిగించే విధంగా ఒక ఆలోచన కల్పించే విధంగా చరిత్ర తెరమరు కాకుండా ఉండే విధంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే తప్పకుండా పాఠ్యాంశాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రామ్జీ గోండ్ గారిని స్మరిస్తూ తలుస్తూ వారు చూపిన బాటలో ప్రతి యువకుడు నడపాలి నడవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను భారత్ మాతాకి జై నమస్కారం ఈరోజు ఇద్దరు గొప్ప వ్యక్తుల యొక్క వర్ధంతి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని నేటి సమాజం ముందుకు నడవాల్సిన అవసరం ఉంది తలో భారతీయ జనతా పార్టీ నాయకులు హిందూ ధర్మరక్షకుడు నిరంతరం హిందూ సమాజాన్ని సంఘటితం చేయడం
హిందూ ధర్మ పరిరక్షణ కోసం హిందూ సమాజానికి ఏ ఆపద వచ్చినా ఏ కష్టం వచ్చినా కూడా ముఖ్యంగా పాతబస్తి భాగ్యనగర్ లాంటి ప్రాంతంలో హిందూలకు ఏ ఆపద వచ్చినా నేను ఉన్నానని చెప్పి ఒక ధైర్యాన్ని ఒక ఆత్మవిశ్వాసాన్ని కల్పించినటువంటి గొప్ప వ్యక్తి అందరూ టైగర్ అని బిరిచి ప్రేమ అభిమానతని బైసాప్ అనేటువంటి ఒక బిరిచి గౌరవించబడినటువంటి వ్యక్తి గొప్ప వ్యక్తి నరేంద్ర భాయ్ సాబ్ టైగర్ నరేంద్ర భాయ్ సాబ్ మరి వారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని ఈ రోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం నిర్వహించుకుంటున్నాం బాల్యం నుంచి కూడా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ స్వయం సేవకగా దాంతో పాటు నిజాం ఇందూర్ జిల్లాలో ప్రచారకగా నిరంతరం సమాజం కోసం సంఘం కోసం పనిచేసినటువంటి వ్యక్తి జనసంఘలో పనిచేసినటువంటి వ్యక్తి ఎమర్జెన్సీ 1975లో ఎమర్జెన్సీలో దాదాపు 18 నెలల పాటు జైలు జీవితం గడిపినటువంటి వ్యక్తి మూడు సార్లు ఎమ్మెల్యేగా రెండు సార్లు ఎంపీగా ప్రజల యొక్క ఆధారభిమాన చూడగొనటువంటి వ్యక్తి ముఖ్యంగా అయోధ్యలో దివ్యమైన భవ్యమైన రామమందిరం నిర్మించాలని చెప్పి ఈ దేశంలో హిందుల యొక్క ఆరాధ్య దేవుడి శ్రీరామచంద్రుడు జన్మించిన స్థలంలో ఆ స్థలాన్ని వివాదాస్పదం చేస్తున్న తరుణంలో హిందువులందరూ అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగి తీరాల్సిందే పాత కట్టడాలను తొలగించాల్సిందే వివాదాస్పదంగా రాముడు జన్మించిన స్థలాన్ని వివాదాస్పదం చేయడం మూర్ఖత్వం అని చెప్పి భావించి ఆ రోజు పోలీస్ వలయాన్ని ఛేదించుకొని ఒక్క నరేంద్ర భాయ్ సాబ్ను ఈ ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కట్టడి చేస్తే అసలు కర సేవనే జరగాలని చెప్పి పోలీసులు భావిస్తున్న తరుణంలో పోలీస్ వలయాన్ని ఛేదించుకొని ఇలా కర సేవలో పాల్గొనేటువంటి ఒక గొప్ప వ్యక్తి నరేంద్ర భాయ్ సాబ్. పాత బస్తులు కానీ భాగ్యనగర్ కానీ ఓవైసీ కుటుంబం హిందువులను రాత్రి రంపాన పెడుతుంటే హిందువుల ఆస్తులను ధ్వంసం చేస్తుంటే హిందువుల సంపదను దోచుకుంటుంటే హిందూ ధర్మాన్ని కించపరిచే ప్రయత్నం చేస్తే హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తే కూడా దాన్ని అడ్డుకొని ఎక్కడికక్కడ అడ్డుకొని పాత బస్తులోని హిందువులకు ఒక ధైర్యాన్ని నింపేటువంటి ఒక భరోసా కల్పించినటువంటి ఒక అండగా ఉన్నటువంటి గొప్ప వ్యక్తి టైగర్ నరేంద్ర భాయ్ సాబ్. హిందూ ధర్మరక్షణ కోసం పనిచేయడం భారతీయ జనతా పార్టీలో ఒక ముఖ్య నాయకునిగా పనిచేయడం ఈ తరుణంలో తెలంగాణ ఉద్యమం ప్రారంభించి తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకోవాల్సిందే మన లక్ష్యం నెరవేర్చుకోవాల్సిందే మన పాలన మనకు కావాల్సిందే అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి ఒక గొప్ప వ్యక్తి గొప్ప తెలంగాణ వాది నిజమైన తెలంగాణ ఉద్యమకారుడు టైగర్ నరేంద్ర భాయ్ సాబ్. ఆ ఉద్యమం చేస్తున్న తరుణంలో ఈ తెలంగాణ నుండి యువతకు ఒక స్ఫూర్తిగా నిలిచి తెలంగాణ యువతలో జోష్ నింపిన తరుణంలో ఇప్పుడున్నటువంటి మూర్ఖత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క మాటలు నమ్మి ఆయన స్థాపించిన పార్టీని టీఆర్ఎస్లో విలీనం చేసి ఉద్యమాన్ని కొనసాగిస్తున్న తరుణంలో కేసీఆర్ యొక్క నిజమైన చరిత్ర నీచమైన చరిత్ర తెలుసుకున్న తర్వాత మూర్ఖత్వపు ఆలోచనను గుర్తించి ఆ నియంత పోకడలను గుర్తించి తెలంగాణ ఉద్యమ పోరాటం చేస్తున్న తరుణంలో కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరినప్పటికీ కూడా ఏనాడు కూడా హిందూ ధర్మం గురించి ఆలోచించకుండా ఉండే అప్పుడు హిందూ ధర్మ రక్షణ హిందూ ధర్మం గురించి ఆలోచించడం సిద్ధాంతాన్ని వీడి పక్క పోలే మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తున్న పార్టీ ఎంఐఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో పాల్గొనని పార్టీ ఎంఐఎం పార్టీ అటువంటి పార్టీతో కేసీఆర్ చట్టపట్టాల్సిన తిరుగుతుంటే ఇవాళ దాన్ని వ్యతిరేకించి ఇలా బయటకు వచ్చి తిరిగి ఉద్యమాన్ని కొనసాగినటువంటి గొప్ప వ్యక్తి నరేంద్ర భాయ్ సాబ్. మహాన్ భావుడు తప్పకుండా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నేడు హిందూ ధర్మ రక్షణ కోసం పరితపిస్తూ ధర్మ రక్షణ కోసం కష్టపడి పనిచేస్తున్నటువంటి
అనేక మంది యువతకు నరేంద్ర పైసా స్ఫూర్తి ఒకవైపు గోల్కొండ శివం బద్దం బాలరెడ్డి గారు మరోవైపు టైగర్ నరేంద్ర గారు వీళ్ళందరూ కూడా వీళ్ళిద్దరూ కూడా ఈ రోజు భాగ్యనగర్లో ప్రతి యువకుడు కూడా హిందూ ధర్మం గురించి ఆలోచించే ప్రతి ఒక్క వ్యక్తి కూడా వీరిద్దరే మాకు స్ఫూర్తి వీరిద్దరు చేసిన పోరాటం మామూలు పోరాటం కాదు ఒక యుద్ధం చేశారు ఇక్కడ భాగ్యనగర్లో హిందూలు క్షేమంగా ఉంటారంటే ప్రశాంతంగా ఉంటారంటే ఈ కుహన లౌకికవాదులని మత ఛాందసవాదులు అన్ని మూసుకొని కూర్చున్నారంటే ఈ ఇద్దరు గొప్ప వ్యక్తుల యొక్క కృషి ఫలితం అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు కాబట్టి టైగర్ నరేంద్ర భాయిసాబ్ యొక్క వర్ధంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ తప్పకుండా ఏ లక్ష్యం కోసం ఏ ఆశయం కోసం వారు త్యాగం చేశారో కష్టపడి పనిచేశారో దాన్ని వారి కుటుంబంతో పాటు ఇలా ఆలయ భాస్కర్ గారు వారి కుటుంబ సభ్యుడు వారి కుమారుడు వారి కుటుంబం అంతా కూడా ఇప్పుడు కూడా ఇదే ధర్మరక్షణ కోసం ఇదే పార్టీ నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేస్తూ పార్టీని విస్తరించడానికి కష్టపడి పనిచేస్తున్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరం కూడా వారిని స్ఫూర్తి తెలుసుకుని తప్పకుండా ముందుకు పోతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా రామ్జీ గోండ్ ఇలా గోండు జాతి యొక్క ఆది దేవుడు ఆదివాసుల యొక్క ఆరాధ్య దైవం ఇలా గోండు జాతికి స్వాతంత్రం కల్పించాలి ఆ రోజు నిజాం కాలంలో ఏ విధంగా అరాచకాలు చేస్తున్నారో ఏ విధంగా దోపిడీ చేస్తున్నారో ఏ విధంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని నిజాం పాలనకు వ్యతిరేకంగా ఈ అరాచకాలకు వ్యతిరేకంగా యుద్ధం చేసినటువంటి గొప్ప వ్యక్తి రామ్జీ గోండ్ రామ్జీ గోండ్ యొక్క సైన్యాన్ని తట్టుకోలేక ఆయన చేస్తున్న పోరాటం తట్టుకోలేక ఇలా నిర్మల్ నడిబొడ్డున ఆయనతో పాటు 1000 మంది సైన్యాన్ని ఒకే ఊడల మరికి ఉరిదీసిన దారుణ సంఘటన తెలంగాణ సమాజం ఎప్పుడు మర్చిపోదు చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోతా ఉన్నది అటువంటి గొప్ప వ్యక్తుల చరిత్ర కోమరం భీమ్ కానీ రామ్జీ గోండ్ కానీ వీరిద్దరు కూడా ఆదివాసీల హక్కుల కోసం ఆదివాసీ గోండ్ జాతిని ఆదివాసీ జాతి కోసం నిరంతరం పనిచేసి ప్రాణ త్యాగం చేసినటువంటి గొప్ప వ్యక్తులు ఇలా ఉరితాన్నే ముద్దనటువంటి గొప్ప వ్యక్తి రామ్జీ గోండ్ కానీ దురదృష్టవశాత్తు వీళ్ళ యొక్క చరిత్రను రాబోయే తలకు అందించాల్సిన తరుణంలో దురదృష్టవశాత్తు వాళ్ళ చరిత్రను తెరమరు చేసేటువంటి ప్రయత్నం గతం నుంచి పాలకులు చేస్తున్న విధానాన్ని తెలంగాణ సమాజం గుర్తించాలి 1000 ఊడల మర్రిని పూర్తిగా తీసేటువంటి దారుణమైనటువంటి దుర్మార్గమైనటువంటి ఘటన మనం చూపాలని గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి స్పష్టం చేస్తున్నది తెలంగాణ ఉద్యమకారుల చరిత్రను తెరమరు చేసినటువంటి ప్రభుత్వాలను పాలకులకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది అందుకే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ వెంటనే ఇలాంటి గొప్ప వీరుల యొక్క చరిత్రను రాబోయే తరాలకు అందించడానికి స్ఫూర్తితో ఇలాంటి గొప్ప వ్యక్తుల చరిత్రను తప్పకుండా పాఠ్యాంశాలను చేరుస్తాం యువతలో స్ఫూర్తి కలిగించే విధంగా ఒక ఆలోచన కల్పించే విధంగా చరిత్ర తెరమరు కాకుండా ఉండే విధంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే తప్పకుండా పాఠ్యాంశాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రామ్జీ గోండ్ గారిని స్మరిస్తూ తలుస్తూ వారు చూపిన బాటలో ప్రతి యువకుడు నడవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. నమస్కారం. ఈరోజు ఇద్దరు గొప్ప వ్యక్తుల యొక్క వర్ధంతి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని నేటి సమాజం ముందుకు నడవాల్సిన అవసరం ఉంది. హలో భారతీయ జనతా పార్టీ నాయకుడు హిందూ ధర్మరక్షకుడు నిరంతరం హిందూ సమాజాన్ని సంఘటితం చేయడం హిందూ ధర్మ పరిరక్షణ కోసం హిందూ సమాజానికి ఏ ఆపద వచ్చినా ఏ కష్టం వచ్చినా కూడా ముఖ్యంగా పాత బస్తీ భాగ్యనగర్ లాంటి ప్రాంతంలో హిందువులకు ఏ ఆపద వచ్చినా నేనున్నానని చెప్పి ఒక ధైర్యాన్ని ఒక ఆత్మవిశ్వాసాన్ని కల్పించినటువంటి గొప్ప వ్యక్తి అందరూ టైగర్ అని బిరుదునిచ్చి ప్రేమ అభిమానతని బాయిసాప్ అనేటువంటి ఒక బిరుదునిచ్చి గౌరవించబడినటువంటి వ్యక్తి గొప్ప వ్యక్తి నరేంద్ర భాయ్ సాబ్ టైగర్ నరేంద్ర భాయ్ సాబ్ మరి వారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం నిర్వహించుకుంటున్నాం.
బాల్యం నుంచి కూడా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ స్వయం సేవకగా దాంతోపాటు నిజాం ఇందూర్ జిల్లాలో ప్రచారకగా నిరంతర సమాజం కోసం సంఘం కోసం పనిచేసిన వ్యక్తి జనసంఘలో పనిచేసిన వ్యక్తి ఎమర్జెన్సీ 1975 లో ఎమర్జెన్సీలో దాదాపు 18 నెలల పాటు జైలు జీవితం గడిపిన వ్యక్తి మూడు సార్లు ఎమ్మెల్యేగా రెండు సార్లు ఎంపీగా ప్రజల యొక్క ఆధారమైన చురుగునటువంటి వ్యక్తి ముఖ్యంగా అయోధ్యలో దివ్యమైన భవ్యమైన రామమందిరం నిర్మించాలని చెప్పి ఈ దేశంలో హిందూల యొక్క ఆరాధ్య దేవుడి శ్రీరామచంద్రుడు జన్మించిన స్థలంలో ఆ స్థలాన్ని వివాదాస్పదం చేస్తున్న తరుణంలో హిందూలందరూ అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగి తీరాల్సిందే పాత కట్టడాలను తొలగించాల్సిందే వివాదాస్పదంగా రాముడు జన్మించిన స్థలాన్ని వివాదాస్పదం చేయడం మూర్ఖత్వం అని చెప్పి భావించి ఆ రోజు పోలీస్ వలయాన్ని ఛేదించుకొని ఒక్క నరేంద్ర భైసప్ను ఈ ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ఉండే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కట్టడి చేస్తే అసలు కర సేవనే జరగాలని చెప్పి పోలీసులు భావిస్తున్న తరుణంలో పోలీస్ వలయాన్ని ఛేదించుకొని ఇలా కర సేవలో పాల్గొనేటువంటి ఒక గొప్ప వ్యక్తి నరేంద్ర భైసాప్. పాత వస్త్రం అని భాగ్యం ఎవరు కానీ ఓవైసీ కుటుంబం హిందువులను రంపాన పెడుతుంటే హిందువుల ఆస్తులను ధ్వంసం చేస్తుంటే హిందువుల సంపదను దోచుకుంటుంటే హిందూ ధర్మాన్ని కించపరిచే ప్రయత్నం చేస్తే హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తే కూడా దాన్ని అడ్డుకొని ఎక్కడికక్కడ అడ్డుకొని పాత బస్తీలోని హిందువులకు ఒక ధైర్యాన్ని నింపేటువంటి ఒక భరోసా కల్పించినటువంటి ఒక అండగా ఉన్నటువంటి గొప్ప వ్యక్తి టైగర్ నరేంద్ర భైసాప్. హిందూ ధర్మరక్షణ కోసం పనిచేయడం, భారతీయ జనతా పార్టీలో ఒక ముఖ్య నాయకునిగా పనిచేయడం, ఈ తరుణం తెలంగాణ ఉద్యమం ప్రారంభించి తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకోవాల్సిందే, మన లక్ష్యం నెరవేర్చుకోవాల్సిందే, మన పాలన మనకు కావాల్సిందే అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి ఒక గొప్ప వ్యక్తి, గొప్ప తెలంగాణ వాది, నిజమైన తెలంగాణ ఉద్యమకారుడు టైగర్ నరేంద్ర భైసాప్. ఆ ఉద్యమం చేస్తున్న తరుణంలో ఈ తెలంగాణ నుండి యువతకు ఒక స్ఫూర్తిగా నిలిచి తెలంగాణ యువతలో జోష్ నింపిన తరుణంలో ఇప్పుడున్నటువంటి మూర్ఖత్వ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క మాటలు నమ్మి ఆయన స్థాపించిన పార్టీని టీఆర్ఎస్లో విలీనం చేసి ఉద్యమాన్ని కొనసాగిస్తున్న తరుణంలో కేసీఆర్ యొక్క నిజమైన చరిత్ర, నీచమైన చరిత్ర తెలుసుకుంటావు తా మూర్ఖత్వపు ఆలోచనను గుర్తించి ఆ నియంత పోకడలను గుర్తించి తెలంగాణ ఉద్యమ పోరాటం చేస్తున్న తరుణంలో కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరినప్పుడు కూడా ఏనాడు కూడా హిందూ ధర్మం గురించి ఆలోచించకుండా ఉండే అప్పుడు హిందూ ధర్మ రక్షణ హిందూ ధర్మం గురించి ఆలోచించడం సిద్ధాంతాన్ని వీడి పక్క పోలే. మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తున్న పార్టీ ఎంఐఎం పార్టీ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో పాల్గొన పార్టీ ఎంఐఎం పార్టీ, అటువంటి పార్టీతో కేసీఆర్ చట్టపట్టాల్సిన తిరుగుతుంటే ఇవాళ దాన్ని వ్యతిరేకించి ఇలా బయటకు వచ్చి తిరిగి ఉద్యమాన్ని కొనసాగినటువంటి గొప్ప వ్యక్తి నరేంద్ర భైసాప్ మహాన్ భావుడు. తప్పకుండా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నేడు హిందూ ధర్మ రక్షణ కోసం పరితపిస్తూ ధర్మ రక్షణ కోసం కష్టపడి పనిచేస్తున్నటువంటి అనేక మంది యువతకు నరేంద్ర భైసాప్ స్ఫూర్తి. ఒకవైపు గోల్కొండ శివం బద్దం బాలరెడ్డి గారు, మరోవైపు టైగర్ నరేంద్ర గారు, వీళ్ళిద్దరు కూడా ఈరోజు భాగ్యనగర్లో ప్రతి యువకుడు కూడా హిందూ ధర్మం గురించి ఆలోచించే ప్రతి ఒక్క వ్యక్తి కూడా వీరిద్దరే మాకు స్ఫూర్తి. వీరిద్దరు చేసే పోరాటం మామూలు పోరాటం కాదు, ఒక యుద్ధం చేశారు. ఇక్కడ భాగ్యనగర్లో హిందువులు క్షేమంగా ఉంటారంటే, ప్రశాంతంగా ఉంటారంటే ఈ కుహన లౌకికవాదులు అని మత ఛాందస్వభావాలు అన్ని మూసుకొని కూర్చున్నారంటే ఈ ఇద్దరు గొప్ప వ్యక్తుల యొక్క కృషి ఫలితం అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు. కాబట్టి టైగర్ నరేంద్ర భైసాబ్ యొక్క వర్ధని సందర్భంగా వారిని స్మరించుకుంటూ తప్పకుండా ఏ లక్ష్యం కోసం ఏ ఆశయం కోసం వారు త్యాగం చేశారో కష్టపడి పనిచేశారో
దాన్ని వారి కుటుంబంతో పాటు ఇలా ఆలయ భాస్కర్ గారు వారి కుటుంబ సభ్యులు వారి వారి కుమారుడు వారి కుటుంబంతో అంతా కూడా ఇప్పుడు కూడా ఇదే ధర్మరక్షణ కోసం ఇదే పార్టీ నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేస్తూ పార్టీని విస్తరించడానికి కష్టపడి పనిచేస్తున్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరం కూడా వారిని స్ఫూర్తి తెలుసుకుని తప్పకుండా ముందుకు పోతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా రామ్జీ గోండ్ ఇలా గోండో జాతి యొక్క ఆది దేవుడు ఆదివాసుల యొక్క ఆరాధ్య దైవం ఇలా గోండు జాతికి స్వాతంత్రం కల్పించాలి ఆ రోజు నిజాం కాలంలో ఏ విధంగా అరాచకాలు చేస్తున్నారో ఏ విధంగా దోపిడీ చేస్తున్నారో ఏ విధంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని నిజాం పాలనకు వ్యతిరేకంగా ఈ అరాచకాలకు వ్యతిరేకంగా యుద్ధం చేసినటువంటి గొప్ప వ్యక్తి రామ్జీ గోండ్ రామ్జీ గోండ్ యొక్క సైన్యాన్ని తట్టుకోలేక ఆయన చేస్తున్న పోరాటాన్ని తట్టుకోలేక ఇలా నిర్మల్ నరిబొడ్డున ఆయనతో పాటు 1000 మంది సైన్యాన్ని ఒకే ఊడల మరికి ఉరిదీసిన దారుణ సంఘటన తెలంగాణ సమాజం ఎప్పుడు మర్చిపోదు చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోతా ఉన్నది అటువంటి గొప్ప వ్యక్తుల చరిత్ర కోమరం భీమ్ గాని రామ్జీ గోండ్ గాని వీరిద్దరు కూడా ఆదివాసీలకు అక్కుల కోసం ఆదివాసీ గోండు జాతిని ఆదివాసీ జాతి కోసం నిరంతరం పనిచేసి ప్రాణ త్యాగం చేసినటువంటి గొప్ప వ్యక్తులు ఇలా ఉరితాన్నే ముద్దనటువంటి గొప్ప వ్యక్తి రామ్జీ గోండ్ కానీ దురదృష్టవశాత్తు వీళ్ళ యొక్క చరిత్రను రాబోయే తలకు అందించాల్సిన తరుణంలో దురదృష్టవశాత్తు వాళ్ళ చరిత్రను తెరమరు చేసేటువంటి ప్రయత్నం గత నుంచి పాలకులు చేస్తున్న విధానాన్ని తెలంగాణ సమాజం గుర్తించాలి 1000 ఊడల మర్రిని పూర్తిగా తీసేటువంటి దారుణమైనటువంటి దుర్మార్గమైనటువంటి ఘటన మనం చూపాలని గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి స్పష్టం చేస్తున్నది తెలంగాణ ఉద్యమకారుల చరిత్రను తెరమరు చేసినటువంటి ప్రభుత్వాలను పాలకులకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది అందుకే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ వెంటనే ఇలాంటి గొప్ప వీరుల యొక్క చరిత్రను రాబోయే తరాలకు అందించడానికి ఒక స్ఫూర్తితో ఇలాంటి గొప్ప వ్యక్తుల చరిత్రను తప్పకుండా పాఠ్యాంశాలను చేరుస్తాం యువతలకు స్ఫూర్తి కలిగించే విధంగా ఒక ఆలోచన కల్పించే విధంగా చరిత్ర తెరమరు కాకుండా ఉండే విధంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే తప్పకుండా పాఠ్యాంశాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రామ్జీ గోండ్ గారిని స్మరిస్తూ తలుస్తూ వారు చూపిన బాటలో ప్రతి యువకుడు నడవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. నమస్కారం. ఈరోజు ఇద్దరు గొప్ప వ్యక్తుల యొక్క వర్ధంతి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని నేటి సమాజం ముందుకు నడవాల్సిన అవసరం ఉంది. తనలో భారతీయ జనతా పార్టీ నాయకులు హిందూ ధర్మరక్షకుడు నిరంతరం హిందూ సమాజాన్ని సంఘటితం చేయడం హిందూ ధర్మ పరిరక్షణ కోసం హిందూ సమాజానికి ఏ ఆపద వచ్చినా ఏ కష్టం వచ్చినా కూడా ముఖ్యంగా పాత బస్తీ భాగ్యనగర్ లాంటి ప్రాంతంలో హిందువులకు ఏ ఆపద వచ్చినా నేనున్నానని చెప్పి ఒక ధైర్యాన్ని ఒక ఆత్మవిశ్వాసాన్ని కల్పించినటువంటి గొప్ప వ్యక్తి అందరూ టైగర్ అని బిరుదిచ్చి ప్రేమ అభిమానతోని బాయిసాప్ అనేటువంటి ఒక బిరుదునిచ్చి గౌరవించబడినటువంటి వ్యక్తి గొప్ప వ్యక్తి నరేంద్ర భాయ్ సాబ్ టైగర్ నరేంద్ర భాయ్ సాబ్ మరి వారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం నిర్వహించుకుంటున్నాం. బాల్యం నుంచి కూడా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ స్వయం సేవక్గా దాంతోపాటు నిజాం ఇందూరు జిల్లాలో ప్రచారంగా నిరంతరం సమాజం కోసం సంఘం కోసం పనిచేసినటువంటి వ్యక్తి జనసంఘలో పనిచేసినటువంటి వ్యక్తి ఎమర్జెన్సీ 1975లో ఎమర్జెన్సీలో దాదాపు 18 నెలల పాటు జైలు జీవితం గడిపినటువంటి వ్యక్తి 3 సార్లు ఎమ్మెల్యేగా 2 సార్లు ఎంపీగా ప్రజల యొక్క ఆధారాభిమానం చూడగొనేటువంటి వ్యక్తి ముఖ్యంగా అయోధ్యలో దివ్యమైన భవ్యమైన రామమందిరం నిర్మించాలని చెప్పి ఈ దేశంలో హిందువుల యొక్క ఆరాధ్య దైవమైన
శ్రీరామచంద్రుడు జన్మించిన స్థలంలో ఆ స్థలాన్ని వివాదాస్పదం చేస్తున్న తరుణంలో హిందూలందరూ అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరిగి తీరాల్సిందే పాత కట్టడాలను తొలగించాల్సిందే వివాదాస్పదంగా రాముడు జన్మించిన స్థలాన్ని వివాదాస్పదం చేయడం మూర్ఖత్వం అని చెప్పి భావించి ఆ రోజు పోలీస్ వలయాన్ని ఛేదించుకొని ఒక్క నరేంద్ర భైసప్ను ఈ ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కట్టడి చేస్తే అసలు కర సేవనే జరగదని చెప్పి పోలీసులు భావిస్తున్న తరుణంలో పోలీస్ వలయాన్ని ఛేదించుకొని ఇలా కర సేవలో పాల్గొనేటువంటి ఒక గొప్ప వ్యక్తి నరేంద్ర భైసప్. పాత వస్త్రం అని భాగ్యం ఎవరు కానీ ఓవేసీ కుటుంబం హిందువులను రాత్రి రంపాన పెడుతుంటే హిందువుల ఆస్తులను ధ్వంసం చేస్తుంటే హిందువుల సంపదను దోచుకుంటుంటే హిందూ ధర్మాన్ని కించపరిచే ప్రయత్నం చేస్తే హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తే కూడా దాన్ని అడ్డుకొని ఎక్కడికక్కడ అడ్డుకొని పాత బస్తీలోని హిందువులకు ఒక ధైర్యాన్ని నింపేటువంటి ఒక భరోసా కల్పించినటువంటి ఒక అండగా ఉన్నటువంటి గొప్ప వ్యక్తి టైగర్ నరేంద్ర భైసప్. హిందూ ధర్మరక్షణ కోసం పనిచేయడం, భారతీయ జనతా పార్టీలో ఒక ముఖ్య నాయకునిగా పనిచేయడం, ఈ తరుణంలో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకోవాల్సిందే, మన లక్ష్యం నెరవేర్చుకోవాల్సిందే, మన పాలన మనకు కావాల్సిందే అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి ఒక గొప్ప వ్యక్తి, గొప్ప తెలంగాణ వాది, నిజమైన తెలంగాణ ఉద్యమకారుడు టైగర్ నరేంద్ర భైసప్. ఆ ఉద్యమం చేస్తున్న తరుణంలో ఈ తెలంగాణ నుండి యువతకు ఒక స్ఫూర్తిగా నిలిచి తెలంగాణ యువతలో జోష్ నింపిన తరుణంలో ఇప్పుడున్నటువంటి మూర్ఖత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క మాటలు నమ్మి ఆయన స్థాపించిన పార్టీని టీఆర్ఎస్లో విలీనం చేసి ఉద్యమాన్ని కొనసాగిస్తున్న తరుణంలో కేసీఆర్ యొక్క నిజమైన చరిత్ర, నీచమైన చరిత్ర తెలుసుకున్న తర్వాత మూర్ఖత్వపు ఆలోచనను గుర్తించి ఆ నియంత పోగడలను గుర్తించి తెలంగాణ ఉద్యమ పోరాటం చేస్తున్న తరుణంలో కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరినప్పుడు కూడా ఏనాడు కూడా హిందూ ధర్మం గురించి ఆలోచించకుండా ఉండే, అప్పుడు హిందూ ధర్మ రక్షణ హిందూ ధర్మం గురించి ఆలోచించడం సిద్ధాంతాన్ని వీడి పక్క పోలే. మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తున్న పార్టీ ఎంఐఎం పార్టీ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో పాల్గొనని పార్టీ ఎంఐఎం పార్టీ, అటువంటి పార్టీతో కేసీఆర్ చట్టపట్టాల్సిన తిరుగుతుంటే ఇవాళ దాన్ని వ్యతిరేకించి ఇలా బయటకు వచ్చి తిరిగి ఉద్యమాన్ని కొనసాగినటువంటి గొప్ప వ్యక్తి నరేంద్ర భైసప్. మహాన్ భావుడు, తప్పకుండా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నేడు హిందూ ధర్మ రక్షణ కోసం పరితపిస్తూ, ధర్మ రక్షణ కోసం కష్టపడి పనిచేస్తున్నటువంటి అనేక మంది యువతకు నరేంద్ర భైసప్ స్ఫూర్తి. ఒకవైపు గోల్కొండ శివం బద్దం బాలరెడ్డి గారు, మరోవైపు టైగర్ నరేంద్ర గారు, వీళ్ళిద్దరు కూడా ఈరోజు భాగ్యనగర్లో ప్రతి యువకుని కూడా హిందూ ధర్మం గురించి ఆలోచించే ప్రతి ఒక్క వ్యక్తి కూడా వీరిద్దరే మాకు స్ఫూర్తి. వీరిద్దరు చేసే పోరాటం మామూలు పోరాటం కాదు, ఒక యుద్ధం చేశారు. ఇలా భాగ్యనగర్లో హిందువులు క్షేమంగా ఉంటారంటే, ప్రశాంతంగా ఉంటారంటే ఈ కుహన లౌకికవాదులు అని మత ఛాందస్వభావాలు అన్ని మూసుకొని కూర్చున్నారంటే ఈ ఇద్దరు గొప్ప వ్యక్తుల యొక్క కృషి ఫలితం అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు. కాబట్టి టైగర్ నరేంద్ర భైసప్ యొక్క వర్ధని సందర్భంగా వారిని స్మరించుకుంటూ తప్పకుండా ఏ లక్ష్యం కోసం, ఏ ఆశయం కోసం వారు త్యాగం చేశారో, కష్టపడి పనిచేశారో దాన్ని వారి కుటుంబంతో పాటు ఇలా ఆలయ భాస్కర్ గారు, వారి కుటుంబ సభ్యుడు, వారి కుమారుడు, వారి కుటుంబం అంతా కూడా ఇప్పుడు కూడా ఇదే ధర్మరక్షణ కోసం, ఇదే పార్టీ నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేస్తూ పార్టీని విస్తరించడానికి కష్టపడి పనిచేస్తున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరం కూడా వారిని స్ఫూర్తి తెలుసుకుని తప్పకుండా ముందుకు పోతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా రామ్జీ గోండ్, ఇలా గోండో జాతి యొక్క ఆది దేవుడు, ఆదివాసుల యొక్క ఆరాధ్య దైవం, ఇలా గోండు జాతికి స్వాతంత్ర్యం కల్పించాలి. ఆ రోజు నిజాం కాలంలో ఏ విధంగా అరాచకాలు చేస్తున్నారో, ఏ విధంగా దోపిడీ చేస్తున్నారో, ఏ విధంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని నిజాం పాలనకు వ్యతిరేకంగా
ఈ అరాచకాలకు వ్యతిరేకంగా యుద్ధం చేసినటువంటి గొప్ప వ్యక్తి రామ్జీ గోండ్. రామ్జీ గోండ్ యొక్క సైన్యాన్ని తట్టుకోలేక ఆయన చేస్తున్న పోరాటం తట్టుకోలేక ఇల్ నిర్మల్ నరిబొడ్డున ఆయనతో పాటు 1000 మంది సైన్యాన్ని ఒకే ఊడల మరికి ఉరిదీసిన దారుణ సంఘటన తెలంగాణ సమాజం ఎప్పుడు మర్చిపోదు. చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోతా ఉన్నది. అటువంటి గొప్ప వ్యక్తుల చరిత్ర కోమరం భీమ్ గాని రామ్జీ గోండ్ గాని వీరిద్దరు కూడా ఆదివాసీలకు అక్కుల కోసం ఆదివాసీ గోండ్ జాతిని ఆదివాసీ జాతి కోసం నిరంతరం పనిచేసి ప్రాణ త్యాగం చేసినటువంటి గొప్ప వ్యక్తులు. ఇలా ఉరితాన్నే ముద్దనటువంటి గొప్ప వ్యక్తి రామ్జీ గోండ్. కానీ దురదృష్టవశాత్తు వీళ్ళ యొక్క చరిత్రను రాబోయే తలకు అందించాల్సిన తరుణంలో దురదృష్టవశాత్తు వాళ్ళ చరిత్రను తెరమరు చేసేటువంటి ప్రయత్నం గత నుంచి పాలకులు చేస్తున్న విధానాన్ని తెలంగాణ సమాజం గుర్తించాలి. 1000 ఊడల మర్రిని పూర్తిగా తీసేటువంటి దారుణమైనటువంటి దుర్మార్గమైనటువంటి ఘటన మనం చూపాలని గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి స్పష్టం చేస్తున్నది తెలంగాణ ఉద్యమకారుల చరిత్రను తెరమరు చేసినటువంటి ప్రభుత్వాలను పాలకులకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ వెంటనే ఇలాంటి గొప్ప వీరుల యొక్క చరిత్రను రాబోయే తరాలకు అందించడానికి స్ఫూర్తితో ఇలాంటి గొప్ప వ్యక్తుల చరిత్రను తప్పకుండా పాఠ్యాంశాలను చేరుస్తాం. యువతలో స్ఫూర్తి కలిగించే విధంగా ఒక ఆలోచన కల్పించే విధంగా చరిత్ర తెరమరు కాకుండా ఉండే విధంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే తప్పకుండా పాఠ్యాంశాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రామ్జీ గోండ్ గారిని స్మరిస్తూ తలుస్తూ వారు చూపిన బాటలో ప్రతి యువకుడు నడవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. నమస్కారం. ఈరోజు ఇద్దరు గొప్ప వ్యక్తుల యొక్క వర్ధంతి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని నేటి సమాజం ముందుకు నడవాల్సిన అవసరం ఉంది. హలో భారతీయ జనతా పార్టీ నాయకులు, హిందూ ధర్మరక్షకుడు, నిరంతరం హిందూ సమాజాన్ని సంఘటితం చేయడం, హిందూ ధర్మ పరిరక్షణ కోసం హిందూ సమాజానికి ఏ ఆపద వచ్చినా ఏ కష్టం వచ్చినా కూడా ముఖ్యంగా పాత బస్తీ భాగ్యనగర్ లాంటి ప్రాంతంలో హిందువులకు ఏ ఆపద వచ్చినా నేనున్నానని చెప్పి ఒక ధైర్యాన్ని ఒక ఆత్మవిశ్వాసాన్ని కల్పించినటువంటి గొప్ప వ్యక్తి. అందరూ టైగర్ అని బిరుదునిచ్చి ప్రేమ అభిమానులతో బాయిసాప్ అనేటువంటి ఒక బిరుదునిచ్చి గౌరవింపబడినటువంటి వ్యక్తి, గొప్ప వ్యక్తి నరేంద్ర భాయ్ సాబ్, టైగర్ నరేంద్ర భాయ్ సాబ్. మరి వారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం నిర్వహించుకుంటున్నాం. బాల్యం నుంచి కూడా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ స్వయం సేవక్గా దాంతోపాటు నిజాం ఇందూరు జిల్లాలో ప్రచారంగా నిరంతరం సమాజం కోసం సంఘం కోసం పనిచేసినటువంటి వ్యక్తి, జనసంఘలో పనిచేసినటువంటి వ్యక్తి, ఎమర్జెన్సీ 1975లో ఎమర్జెన్సీలో దాదాపు 18 నెలల పాటు జైలు జీవితం గడిపిన వ్యక్తి, 3 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు ఎంపీగా ప్రజల యొక్క ఆధారభిమానం చూడగొనే వ్యక్తి, ముఖ్యంగా అయోధ్యలో దివ్యమైన భవ్యమైన రామమందిరం నిర్మించాలని చెప్పి ఈ దేశంలో హిందువుల యొక్క ఆరాధ్యదేవుడి శ్రీరామచంద్రుడు జన్మించిన స్థలంలో ఆ స్థలాన్ని వివాదాస్పదం చేస్తున్న తరుణంలో హిందువులందరూ అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగి తీరాల్సిందే, పాత కట్టడాలను తొలగించాల్సిందే, వివాదాస్పదంగా రాముడు జన్మించిన స్థలాన్ని వివాదాస్పదం చేయడం మూర్ఖత్వం అని చెప్పి భావించి ఆ రోజు పోలీస్ వలయాన్ని ఛేదించుకొని ఒక్క నరేంద్ర భాయ్సాబ్ను ఈ ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ఉండే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కట్టడి చేస్తే అసలు కర సేవనే జరగాలని చెప్పి పోలీసులు భావిస్తున్న తరుణంలో పోలీస్ వలయాన్ని ఛేదించుకొని ఇలా కర సేవలో పాల్గొనేటువంటి ఒక గొప్ప వ్యక్తి నరేంద్ర భాయ్సాబ్. పాత బస్తులు కానీ భాగ్యనగర్ కానీ ఓవైసీ కుటుంబం హిందువులను
రాత్రి అంపాన పెడుతుంటే హిందూల ఆస్తులను ధ్వంసం చేస్తుంటే హిందూల సంపదను దోచుకుంటుంటే హిందూ ధర్మాన్ని కించపరిచే ప్రయత్నం చేస్తే హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తే కూడా దాన్ని అడ్డుకొని ఎక్కడికక్కడ అడ్డుకొని పాత బస్తీలోని హిందూలకు ఒక ధైర్యాన్ని నింపేటువంటి ఒక భరోసా కల్పించేటువంటి ఒక అండగా ఉన్నటువంటి గొప్ప వ్యక్తి టైగర్ నరేంద్ర భాయ్ సాహబ్ హిందూ ధర్మనకు ధర్మరక్షణ కోసం పనిచేయడం భారతీయ జనతా పార్టీలో ఒక ముఖ్య నాయకునిగా పనిచేయడం ఈ తరుణంలో తెలంగాణ ఉద్యమం ప్రారంభించి తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకోవాల్సిందే మన లక్ష్యం నెరవేర్చుకోవాల్సిందే మన పాలన మనకు కావాల్సిందే అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి ఒక గొప్ప వ్యక్తి గొప్ప తెలంగాణ వాది నిజమైన తెలంగాణ ఉద్యమకారుడు టైగర్ నరేంద్ర భాయ్ సాహబ్ ఆ ఉద్యమం చేస్తున్న తరుణంలో ఈ తెలంగాణ యువతకు ఒక స్ఫూర్తిగా నిలిచి తెలంగాణ యువతలో జోష్ నింపిన తరుణంలో ఇప్పుడున్నటువంటి మూర్ఖత్వ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క మాటలు నమ్మి ఆయన స్థాపించిన పార్టీని టిఆర్ఎస్ తో విలీనం చేసి ఉద్యమాన్ని కొనసాగిస్తున్న తరుణంలో కేసీఆర్ యొక్క నిజమైన చరిత్ర నీచమైన చరిత్ర తెలుసుకుంటావత మూర్ఖత్వ ఆలోచనను గుర్తించి ఆ నియంత పోగడలను గుర్తించి తెలంగాణ ఉద్యమ పోరాటం చేస్తున్న తరుణంలో కూడా టిఆర్ఎస్ పార్టీలో చేరినప్పుడు కూడా ఏనాడు కూడా హిందూ ధర్మం గురించి ఆలోచించకుండా ఉండలేదు అప్పుడు హిందూ ధర్మ రక్షణ హిందూ ధర్మం గురించి ఆలోచించడం సిద్ధాంతాన్ని వీడి పక్కకు పోలే మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తున్న పార్టీ ఎంఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో పాల్గొన్న పార్టీ ఎంఎం పార్టీ అటువంటి పార్టీతో కేసీఆర్ చట్టపట్టాలని తిరుగుతుంటే ఇవాళ దాన్ని వ్యతిరేకించి ఇలా బయటకు వచ్చి తిరిగి ఉద్యమాన్ని కొనసాగినటువంటి గొప్ప వ్యక్తి నరేంద్ర భాయ్ సాహబ్ మహాన్ భావుడు తప్పకుండా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నేడు హిందూ ధర్మ రక్షణ కోసం పరితపిస్తూ ధర్మ రక్షణ కోసం కష్టపడి పనిచేస్తున్నటువంటి అనేక మంది యువతకు నరేంద్ర భాయ్ సాహబ్ స్ఫూర్తి ఒకవైపు గోల్కొండ శివం బద్దం బాలరెడ్డి గారు మరోవైపు టైగర్ నరేంద్ర గారు వీళ్ళిద్దరు కూడా ఈరోజు భాగ్యనగర్లో ప్రతి యువకుడు కూడా హిందూ ధర్మం గురించి ఆలోచించే ప్రతి ఒక్క వ్యక్తి కూడా వీరిద్దరే మాకు స్ఫూర్తి వీరిద్దరు చేసే పోరాటం మామూలు పోరాటం కాదు ఒక యుద్ధం చేశారు ఇక్కడ భాగ్యనగర్లో హిందువులు క్షేమంగా ఉంటారంటే ప్రశాంతంగా ఉంటారంటే ఈ కుహన లౌకికవాదులని మత ఛాందస్వాదాలు అన్నీ మూసుకొని కూర్చున్నారంటే ఈ ఇద్దరు గొప్ప వ్యక్తుల యొక్క కృషి ఫలితమని చెప్పి ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు కాబట్టి టైగర్ నరేంద్ర భాయ్ సాహబ్ యొక్క వర్ధని సందర్భంగా వారిని స్మరించుకుంటూ తప్పకుండా ఏ లక్ష్యం కోసం ఏ ఆశయం కోసం వారు త్యాగం చేశారో కష్టపడి పనిచేశారో దాన్ని వారి కుటుంబంతో పాటు ఇలా ఆలయ భాస్కర్ గారు వారి కుటుంబ సభ్యుడు వారి కుమారుడు వారి కుటుంబంతో అంతా కూడా ఇప్పుడు కూడా ఇదే ధర్మరక్షణ కోసం ఇదే పార్టీ నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేస్తూ పార్టీని విస్తరించడానికి కష్టపడి పనిచేస్తున్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలం అందరం కూడా వారిని స్ఫూర్తి తెలుసుకుని తప్పకుండా ముందుకు పోతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా రామ్జీ గోండ్ ఇలా గోండో జాతి యొక్క ఆది దేవుడు ఆదివాసుల యొక్క ఆరాధ్య దైవం ఇలా గోండు జాతికి స్వాతంత్రం కల్పించాలి ఆ రోజు నిజాం కాలంలో ఏ విధంగా అరాచకాలు చేస్తున్నారో ఏ విధంగా దోపిడీ చేస్తున్నారో ఏ విధంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని నిజాం పాలనకు వ్యతిరేకంగా ఈ అరాచకాలకు వ్యతిరేకంగా యుద్ధం చేసినటువంటి గొప్ప వ్యక్తి రామ్జీ గోండ్ రామ్జీ గోండ్ యొక్క సైన్యాన్ని తట్టుకోలేక ఆయన చేస్తున్న పోరాటాన్ని తట్టుకోలేక ఇలా నిర్మల్ నరిబొడ్డున ఆయనతో పాటు 1000 మంది సైన్యాన్ని ఒకే ఊడలో మరికి ఉరిదీసిన దారుణ సంఘటన తెలంగాణ సమాజం ఎప్పుడు మర్చిపోదు చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోతూ ఉన్నది అటువంటి గొప్ప వ్యక్తుల చరిత్ర కోమరం భీమ్ కానీ రామ్జీ గోండ్ కానీ వీరిద్దరు కూడా ఆదివాసీలకు హక్కుల కోసం ఆదివాసి గోండు జాతిని ఆదివాసీ జాతి కోసం నిరంతరం పనిచేసి ప్రాణ త్యాగం చేసినటువంటి గొప్ప వ్యక్తులు ఇలా ఉరితాన్నే ముద్దనటువంటి గొప్ప వ్యక్తి రామ్జీ గోండ్ దురదృష్టవశాత్తు వీళ్ళ యొక్క చరిత్రను రాబోయే తలకు అందించాల్సిన తరుణంలో
దురుసవశాత్తు వాళ్ళ చరిత్రను తిరమరు చేసేటువంటి ప్రయత్నం గత నుంచి పాలకులు చేస్తున్న విధానాన్ని తెలంగాణ సమాజం గుర్తించాలి. 1000 ఊడల మరిని పూర్తిగా తీసేటువంటి దారుణమైనటువంటి దుర్మార్గమైనటువంటి ఘటన మనం చూపాలని గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి స్పష్టం చేస్తున్నది, తెలంగాణ ఉద్యమకారుల చరిత్రను తెరమరు చేసినటువంటి ప్రభుత్వాలను పాలకులకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ వెంటనే ఇలాంటి గొప్ప వీరుల యొక్క చరిత్రను రాబోయే తరాలకు అందించడానికి స్ఫూర్తితో ఇలాంటి గొప్ప వ్యక్తుల చరిత్రను తప్పకుండా పాఠ్యాంశాలను చేరుస్తాం. యువతలో స్ఫూర్తి కలిగించే విధంగా ఒక ఆలోచన కల్పించే విధంగా చరిత్ర తెరమరు కాకుండా ఉండే విధంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే తప్పకుండా పాఠ్యాంశాలు చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ రామ్జీ గోండి గారిని స్మరిస్తూ తలుస్తూ వారు చూపిన బాటలో ప్రతి యువకుడు నడవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. నమస్కారం. ఈరోజు ఇద్దరు గొప్ప వ్యక్తుల యొక్క వర్ధంతి, వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని నేటి సమాజం ముందుకు నడవాల్సిన అవసరం ఉంది. తనలో భారతీయ జనతా పార్టీ నాయకులు, హిందూ ధర్మరక్షకుడు, నిరంతరం హిందూ సమాజాన్ని సంఘటితం చేయడం, హిందూ ధర్మ పరిరక్షణ కోసం హిందూ సమాజానికి ఏ ఆపద వచ్చినా ఏ కష్టం వచ్చినా కూడా ముఖ్యంగా పాత బస్తీ భాగ్యనగర్ లాంటి ప్రాంతంలో హిందువులకు ఏ ఆపద వచ్చినా నేనున్నానని చెప్పి ఒక ధైర్యాన్ని ఒక ఆత్మవిశ్వాసాన్ని కల్పించినటువంటి గొప్ప వ్యక్తి. అందరూ టైగర్ అని బిరుదునిచ్చి ప్రేమ అభిమానతని బాయిసాప్ అనేటువంటి ఒక బిరుదునిచ్చి గౌరవించబడినటువంటి వ్యక్తి, గొప్ప వ్యక్తి నరేంద్ర భాయ్ సాబ్, టైగర్ నరేంద్ర భాయ్ సాబ్. మరి వారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం నిర్వహించుకుంటున్నాం. బాల్యం నుంచి కూడా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ స్వయం సేవక్గా, దాంతోపాటు నిజాం ఇందూరు జిల్లాలో ప్రచారంగా నిరంతరం సమాజం కోసం సంఘం కోసం పనిచేసినటువంటి వ్యక్తి, జనసంఘలో పనిచేసినటువంటి వ్యక్తి, ఎమర్జెన్సీ 1975లో ఎమర్జెన్సీలో దాదాపు 18 నెలల పాటు జైలు జీవితం గడిపినటువంటి వ్యక్తి, 3 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు ఎంపీగా ప్రజల యొక్క ఆధారాభిమానం చూడగొనేటువంటి వ్యక్తి, ముఖ్యంగా అయోధ్యలో దివ్యమైన భవ్యమైన రామమందిరం నిర్మించాలని చెప్పి ఈ దేశంలో హిందువుల యొక్క ఆరాధ్య దేవుడి శ్రీరామచంద్రుడు జన్మించిన స్థలంలో ఆ స్థలాన్ని వివాదాస్పదం చేస్తున్న తరుణంలో హిందువులందరూ అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగి తీరాల్సిందే, పాత కట్టడాలను తొలగించాల్సిందే, వివాదాస్పదంగా రాముడు జన్మించిన స్థలాన్ని వివాదాస్పదం చేయడం మూర్ఖత్వం అని చెప్పి భావించి ఆ రోజు పోలీస్ వలయాన్ని ఛేదించుకొని ఒక్క నరేంద్ర భాయ్ సాబ్ను ఈ ఆంధ్రప్రదేశ్లో అప్పుడున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కట్టడి చేస్తే అసలు కర సేవనే జరగాలని చెప్పి పోలీసులు భావిస్తున్న తరుణంలో పోలీస్ వలయాన్ని ఛేదించుకొని ఇలా కర సేవలో పాల్గొనేటువంటి ఒక గొప్ప వ్యక్తి నరేంద్ర భాయ్ సాబ్. పాత బస్తులు కానీ భాగ్యనగరం కానీ ఓవైసీ కుటుంబం హిందువులను రాత్రి రంపాన పెడుతుంటే, హిందువుల ఆస్తులను ధ్వంసం చేస్తుంటే, హిందువుల సంపదను దోచుకుంటుంటే, హిందూ ధర్మాన్ని కించపరిచే ప్రయత్నం చేస్తే, హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తే కూడా దాన్ని అడ్డుకొని ఎక్కడికక్కడ అడ్డుకొని పాత బస్తీలోని హిందువులకు ఒక ధైర్యాన్ని నింపినటువంటి, ఒక భరోసా కల్పించినటువంటి, ఒక అండగా ఉన్నటువంటి గొప్ప వ్యక్తి టైగర్ నరేంద్ర భాయ్ సాబ్. హిందూ ధర్మరక్షణ కోసం పనిచేయడం, భారతీయ జనతా పార్టీలో ఒక ముఖ్య నాయకునిగా పనిచేయడం, ఈ తరుణంలో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకోవాల్సిందే, మన లక్ష్యం నెరవేర్చుకోవాల్సిందే, మన పాలన మనకు కావాల్సిందే అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో
ప్రధాన పాత్ర పోషించినటి ఒక గొప్ప వ్యక్తి గొప్ప తెలంగాణ వారి నిజమైన తెలంగాణ ఉద్యమకారుడు టైగర్ నరేంద్ర భాయ్ సాబ్ ఆ ఉద్యమం చేస్తున్న తరుణంలో ఈ తెలంగాణ యువతకు ఒక స్ఫూర్తిగా నిలిచి తెలంగాణ యువతవ జోష్ నింపిన తరుణంలో ఇప్పుడున్నటువంటి మూర్ఖత్వ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క మాటలు నమ్మి ఆయన స్థాపించిన పార్టీని టిఆర్ఎస్ లో విలీనం చేసి ఉద్యమాన్ని కొనసాగిస్తున్న తరుణంలో కేసీఆర్ యొక్క నిజమైన చరిత్ర నీచమైన చరిత్ర తెలుసుకుంటావత మూర్ఖత్వపు ఆలోచన గుర్తించి ఆ నియంత పోగడలను గుర్తించి తెలంగాణ ఉద్యమ పోరాట చేస్తున్న తరుణం కూడా టిఆర్ఎస్ పార్టీలో చేరినప్పటి కూడా ఏనాడు కూడా హిందూ ధర్మం గురించి ఆలోచించకుండా ఉండలేదు అప్పుడు హిందూ ధర్మ రక్షణ హిందూ ధర్మం గురించి ఆలోచించడం సిద్ధాంతాన్ని వీడి పక్కకు పోలే మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తున్న పార్టీ ఎంఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో పాల్గొనని పార్టీ ఎంఎం పార్టీ అటువంటి పార్టీతో కేసీఆర్ చట్టపట్టాలని తిరుగుతుంటే ఇవాళ దాన్ని వ్యతిరేకించి ఇలా బయటికి వచ్చి తిరిగి ఉద్యమాన్ని కొనసాగించిన గొప్ప వ్యక్తి నరేంద్ర భాయ్ సాబ్ మహాన్ భావుడు తప్పకుండా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నేడు హిందూ ధర్మ రక్షణ కోసం పరితపిస్తూ ధర్మ రక్షణ కోసం కష్టపడి పనిచేస్తున్నటువంటి అనేక మంది యువతకు నరేంద్ర భాయ్ సాబ్ స్ఫూర్తి ఒకవైపు గోల్కొండ శివం బద్దం బాలరెడ్డి గారు మరోవైపు టైగర్ నరేంద్ర గారు వీళ్ళిద్దరూ కూడా ఈ రోజు భాగ్యనగర్లో ప్రతి యువకుడు కూడా హిందూ ధర్మం గురించి ఆలోచించే ప్రతి ఒక్క వ్యక్తి కూడా వీరిద్దరే మాకు స్ఫూర్తి వీరిద్దరు చేసిన పోరాటం మామూలు పోరాటం కాదు ఒక యుద్ధం చేశారు ఇక్కడ భాగ్యనగర్లో హిందువులు క్షేమంగా ఉంటారంటే ప్రశాంతంగా ఉంటారంటే ఈ కుహన లౌకికవాదులని మత ఛాందస్వాదులు అన్నీ మూసుకొని కూర్చున్నారంటే ఈ ఇద్దరు గొప్ప వ్యక్తుల యొక్క కృషి ఫలితం అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు కాబట్టి టైగర్ నరేంద్ర భాయ్ సాబ్ యొక్క వర్ధంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ తప్పకుండా ఏ లక్ష్యం కోసం ఏ ఆశయం కోసం వారు త్యాగం చేశారు కష్టపడి పనిచేశారు దాన్ని వారి కుటుంబంతో పాటు ఇలా ఆలయ భాస్కర్ గారు వారి కుటుంబ సభ్యుడు వారి కుమారుడు వారి కుటుంబం అంతా కూడా ఇప్పుడు కూడా ఇదే ధర్మరక్షణ కోసం ఇదే పార్టీ నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేస్తూ పార్టీని విస్తరించడానికి కష్టపడి పనిచేస్తున్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరం కూడా వారిని స్ఫూర్తి తెలుసుకొని తప్పకుండా ముందుకు పోతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా రామ్జీ గోండ్ ఇలా గోండో జాతి యొక్క ఆది దేవుడు ఆదివాసుల యొక్క ఆరాధ్య దైవం ఇలా గోండు జాతికి స్వాతంత్రం కల్పించాలి ఆ రోజు నిజాం కాలంలో ఏ విధంగా అరాచకాలు చేస్తుర్రో ఏ విధంగా దోపిడీ చేస్తుర్రో ఏ విధంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని నిజాం పాలనకు వ్యతిరేకంగా ఈ అరాచకాలకు వ్యతిరేకంగా యుద్ధం చేసినటువంటి గొప్ప వ్యక్తి రామ్జీ గోండ్ రామ్జీ గోండ్ యొక్క సైన్యాన్ని తట్టుకోలేక ఆయన చేస్తున్న పోరాటం తట్టుకోలేక ఇలా నిర్మల్ నడిబొడ్డున ఆయనతో పాటు 1000 మంది సైన్యాన్ని ఒకే ఊడల మరికి ఉరిదీసిన దారుణ సంఘటన తెలంగాణ సమాజం ఎప్పుడు మర్చిపోదు చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోతూ ఉన్నది అటువంటి గొప్ప వ్యక్తుల చరిత్ర కోమరం భీమ్ కానీ రామ్జీ గోండ్ కానీ వీరిద్దరు కూడా ఆదివాసీలకు అక్కుల కోసం ఆదివాసీ గోండు జాతిని ఆదివాసీ జాతి కోసం నిరంతరం పనిచేసి ప్రాణ త్యాగం చేసినటువంటి గొప్ప వ్యక్తులు ఇలా ఉరితాన్నే ముద్దనటువంటి గొప్ప వ్యక్తి రామ్జీ గోండ్ కానీ దురదృష్టవశాత్తు వీళ్ళ యొక్క చరిత్రను రాబోయే తలకు అందించాల్సిన తరుణంలో దురదృష్టవశాత్తు వాళ్ళ చరిత్రను తెరమరు చేసేటువంటి ప్రయత్నం గత నుంచి పాలకులు చేస్తున్న విధానాన్ని తెలంగాణ సమాజం గుర్తించాలి 1000 ఊడల మర్రిని పూర్తిగా తీసేటువంటి దారుణమైనటువంటి దుర్మార్గమైనటువంటి ఘటన మనం చూపడానికి గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి స్పష్టం చేస్తున్నది తెలంగాణ ఉద్యమకారుల చరిత్రను తెరమరు చేసినటువంటి ప్రభుత్వాలను పాలకులకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది అందుకే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ వెంటనే ఇలాంటి గొప్ప వీరుల యొక్క చరిత్రను రాబోయే తరాలకు అందించడానికి స్ఫూర్తితో ఇలాంటి గొప్ప వ్యక్తుల చరిత్రను తప్పకుండా పాఠ్యాంశాలను చేరుస్తాం యువతలో స్ఫూర్తి కలిగించే విధంగా ఒక ఆలోచన కల్పించే విధంగా వీళ్ళ చరిత్ర తెరమరు కాకుండా ఉండే విధంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే తప్పకుండా పాఠ్యాంశాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ
రామ్జీ గోండి గారిని స్మరిస్తూ తలుస్తూ వారు వారు చూపిన బాటలో ప్రతి యువకుడు నడవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతా కీ జై. నమస్కారం. ఈరోజు ఇద్దరు గొప్ప వ్యక్తుల యొక్క వర్ధంతి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని నేటి సమాజం ముందుకు నడవాల్సిన అవసరం ఉంది. నలో భారతీయ జనతా పార్టీ నాయకులు హిందూ ధర్మరక్షకుడు నిరంతరం హిందూ సమాజాన్ని సంఘటితం చేయడం హిందూ ధర్మ పరిరక్షణ కోసం హిందూ సమాజానికి ఏ ఆపద వచ్చినా ఏ కష్టం వచ్చినా కూడా ముఖ్యంగా పాతబస్తీ భాగ్యనగర్ లాంటి ప్రాంతంలో హిందువులకు ఏ ఆపద వచ్చినా నేనున్నానని చెప్పి ఒక ధైర్యాన్ని ఒక ఆత్మవిశ్వాసాన్ని కల్పించినటువంటి గొప్ప వ్యక్తి. అందరూ టైగర్ అని బిరుదిచ్చి ప్రేమ అభిమానతని బాయిసాప్ అనేటువంటి ఒక బిరుదునిచ్చి గౌరవింపబడినటువంటి వ్యక్తి గొప్ప వ్యక్తి నరేంద్ర భాయ్ సాబ్, టైగర్ నరేంద్ర భాయ్ సాబ్. మరి వారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం నిర్వహించుకుంటున్నాం. బాల్యం నుంచి కూడా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ స్వయం సేవక్గా దాంతోపాటు నిజాం ఇందూరు జిల్లాలో ప్రచారంగా నిరంతరం సమాజం కోసం సంఘం కోసం పనిచేసినటువంటి వ్యక్తి, జనసంఘలో పనిచేసినటువంటి వ్యక్తి, ఎమర్జెన్సీ 1975లో ఎమర్జెన్సీలో దాదాపు 18 నెలల పాటు జైలు జీవితం గడిపిన వ్యక్తి, 3 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు ఎంపీగా ప్రజల యొక్క ఆధారభిమాన చూడగొనే వ్యక్తి, ముఖ్యంగా అయోధ్యలో దివ్యమైన భవ్యమైన రామమందిరం నిర్మించాలని చెప్పి ఈ దేశంలో హిందువుల యొక్క ఆరాధ్య దేవుడి శ్రీరామచంద్రుడు జన్మించిన స్థలంలో ఆ స్థలాన్ని వివాదాస్పదం చేస్తున్న తరుణంలో హిందువులందరూ అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగి తీరాల్సిందే, పాత కట్టడాలను తొలగించాల్సిందే, వివాదాస్పదంగా రాముడు జన్మించిన స్థలాన్ని వివాదాస్పదం చేయడం మూర్ఖత్వం అని చెప్పి భావించి ఆ రోజు పోలీస్ వలయాన్ని ఛేదించుకొని ఒక్క నరేంద్ర భాయ్సాబ్ను ఈ ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కట్టడి చేస్తే అసలు కర సేవనే జరిగిందని చెప్పి పోలీసులు భావిస్తున్న తరుణంలో పోలీస్ వలయాన్ని ఛేదించుకొని ఇలా కర సేవలో పాల్గొనేటువంటి ఒక గొప్ప వ్యక్తి నరేంద్ర భాయ్సాబ్. పాత బస్తులు కానీ భాగ్యనగర్ కానీ ఓవైసీ కుటుంబం హిందువులను రాత్రి రంపాన పెడుతుంటే, హిందువుల ఆస్తులను ధ్వంసం చేస్తుంటే, హిందువుల సంపదను దోచుకుంటుంటే, హిందూ ధర్మాన్ని కించపరిచే ప్రయత్నం చేస్తే, హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తే కూడా దాన్ని అడ్డుకొని ఎక్కడికక్కడ అడ్డుకొని పాత బస్తీలోని హిందువులకు ఒక ధైర్యాన్ని నింపేటువంటి ఒక భరోసా కల్పించినటువంటి ఒక అండగా ఉన్నటువంటి గొప్ప వ్యక్తి టైగర్ నరేంద్ర భాయ్ సాబ్. హిందూ ధర్మరక్షణ కోసం పనిచేయడం, భారతీయ జనతా పార్టీలో ఒక ముఖ్య నాయకునిగా పనిచేయడం, ఈ తరుణం తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకోవాల్సిందే, మన లక్ష్యం నెరవేర్చుకోవాల్సిందే, మన పాలన మనకు కావాల్సిందే అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి ఒక గొప్ప వ్యక్తి, గొప్ప తెలంగాణ వాది, నిజమైన తెలంగాణ ఉద్యమకారుడు టైగర్ నరేంద్ర భాయ్ సాబ్. ఆ ఉద్యమం చేస్తున్న తరుణంలో ఈ తెలంగాణ యువతకు ఒక స్ఫూర్తిగా నిలిచి తెలంగాణ యువతలో జోష్ నింపిన తరుణంలో ఇప్పుడున్నటువంటి మూర్ఖత్వ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క మాటలు నమ్మి ఆయన స్థాపించిన పార్టీని టీఆర్ఎస్లో విలీనం చేసి ఉద్యమాన్ని కొనసాగిస్తున్న తరుణంలో కేసీఆర్ యొక్క నిజమైన చరిత్ర, నీచమైన చరిత్ర తెలుసుకున్న తర్వాత మూర్ఖత్వపు ఆలోచనను గుర్తించి ఆ నియంత పోగడలను గుర్తించి తెలంగాణ ఉద్యమ పోరాటం చేస్తున్న తరుణంలో కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరినప్పటికీ కూడా
ఏనాడు హిందూ ధర్మం గురించి ఆలోచించకుండా ఉండే. అప్పుడు హిందూ ధర్మ రక్షణ హిందూ ధర్మం గురించి ఆలోచించడం సిద్ధాంతాన్ని వీడి పక్క పోలే. మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తున్న పార్టీ ఎంఎం పార్టీ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో పాల్గొనని పార్టీ ఎంఎం పార్టీ, అటువంటి పార్టీతో కేసీఆర్ చట్టపట్టాల్సిన తిరుగుతుంటే ఇవాళ దాన్ని వ్యతిరేకించి ఇలా బయటకు వచ్చి తిరిగి ఉద్యమాన్ని కొనసాగినటువంటి గొప్ప వ్యక్తి నరేంద్ర భాయ్ సాహెబ్ మహాన్ భావుడు. తప్పకుండా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నేడు హిందూ ధర్మ రక్షణ కోసం పరితపిస్తూ ధర్మ రక్షణ కోసం కష్టపడి పనిచేస్తున్నటువంటి అనేక మంది యువతకు నరేంద్ర భాయ్ సాహెబ్ స్ఫూర్తి. ఒకవైపు గోల్కొండ శివం బద్దం బాలరెడ్డి గారు, మరోవైపు టైగర్ నరేంద్ర గారు, వీళ్ళిద్దరు కూడా ఈరోజు భాగ్యనగర్లో ప్రతి యువకుని కూడా హిందూ ధర్మం గురించి ఆలోచించే ప్రతి ఒక్క వ్యక్తి కూడా వీరిద్దరే మాకు స్ఫూర్తి. వీరిద్దరు చేసిన పోరాటం మామూలు పోరాటం కాదు, ఒక యుద్ధం చేశారు. ఇక్కడ భాగ్యనగర్లో హిందువులు క్షేమంగా ఉంటారంటే, ప్రశాంతంగా ఉంటారంటే, ఈ కుహన లౌకికవాదులని మత ఛాందస్వాదాలు అన్ని మూసుకొని కూర్చున్నారంటే ఈ ఇద్దరు గొప్ప వ్యక్తుల యొక్క కృషి ఫలితమని చెప్పి ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు. కాబట్టి టైగర్ నరేంద్ర భాయ్ సాహెబ్ యొక్క వర్ధంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ తప్పకుండా ఏ లక్ష్యం కోసం ఏ ఆశయం కోసం వారు త్యాగం చేశారో కష్టపడి పనిచేశారో దాన్ని వారి కుటుంబంతో పాటు ఇలా ఆలయ భాస్కర్ గారు, వారి కుటుంబ సభ్యుడు, వారి కుమారుడు, వారి కుటుంబంతో అంతా కూడా ఇప్పుడు కూడా ఇదే ధర్మరక్షణ కోసం, ఇదే పార్టీ నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేస్తూ పార్టీని విస్తరించడానికి కష్టపడి పనిచేస్తున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలం అందరం కూడా వారిని స్ఫూర్తి తెలుసుకుని తప్పకుండా ముందు పోతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా రామ్జీ గోండ్, ఇలా గోండో జాతి యొక్క ఆది దేవుడు, ఆదివాసుల యొక్క ఆరాధ్య దైవం, ఇలా గోండు జాతికి స్వాతంత్రం కల్పించాలి. ఆ రోజు నిజాం కాలంలో ఏ విధంగా అరాచకాలు చేస్తున్నారో, ఏ విధంగా దోపిడీ చేస్తున్నారో, ఏ విధంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని నిజాం పాలనకు వ్యతిరేకంగా, ఈ అరాచకాలకు వ్యతిరేకంగా యుద్ధం చేసినటువంటి గొప్ప వ్యక్తి రామ్జీ గోండ్. రామ్జీ గోండ్ యొక్క సైన్యాన్ని తట్టుకోలేక, ఆయన చేస్తున్న పోరాటాన్ని తట్టుకోలేక ఇలా నిర్మల్ నరిబొడ్డున ఆయనతో పాటు 1000 మంది సైన్యాన్ని ఒకే ఊడలో మరికి ఉరిదీసిన దారుణ సంఘటన తెలంగాణ సమాజం ఎప్పుడు మర్చిపోదు, చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోతూ ఉన్నది. అటువంటి గొప్ప వ్యక్తుల చరిత్ర కోమరం భీమ్ కానీ, రామ్జీ గోండ్ కానీ, వీరిద్దరు కూడా ఆదివాసీల అక్కడ కోసం, ఆదివాసి గోండు జాతిని, ఆదివాసీ జాతి కోసం నిరంతరం పనిచేసి ప్రాణ త్యాగం చేసినటువంటి గొప్ప వ్యక్తులు. ఇలా ఉరితాన్నే ముద్దనటువంటి గొప్ప వ్యక్తి రామ్జీ గోండ్. కానీ దురదృష్టవశాత్తు వీళ్ళ యొక్క చరిత్రను రాబోయే తలకు అందించాల్సిన తరుణంలో దురదృష్టవశాత్తు వాళ్ళ చరిత్రను తెరమరు చేసేటువంటి ప్రయత్నం గతం నుంచి పాలకులు చేస్తున్న విధానాన్ని తెలంగాణ సమాజం గుర్తించాలి. 1000 ఊడల మర్రిని పూర్తిగా తీసేటువంటి దారుణమైనటువంటి దుర్మార్గమైనటువంటి ఘటన మనం చూపడం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి స్పష్టం చేస్తున్నది, తెలంగాణ ఉద్యమకారుల చరిత్రను తెరమరు చేసినటువంటి ప్రభుత్వాలను పాలకులకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ వెంటనే ఇలాంటి గొప్ప వీరుల యొక్క చరిత్రను రాబోయే తరాలకు అందించడానికి ఒక స్ఫూర్తితో ఇలాంటి గొప్ప వ్యక్తుల చరిత్రను తప్పకుండా పాఠ్యాంశాలను చేరుస్తాం. యువతలకు స్ఫూర్తి కలిగించే విధంగా, ఒక ఆలోచన కల్పించే విధంగా, చరిత్ర తెరమరు కాకుండా ఉండే విధంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే తప్పకుండా పాఠ్యాంశాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రామ్జీ గోండ్ గారిని స్మరిస్తూ తలుస్తూ వారు చూపిన బాటలో ప్రతి యువకుడు నడవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. నమస్కారం. ఈరోజు ఇద్దరు గొప్ప వ్యక్తుల యొక్క వర్ధంతి, వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని నేటి సమాజం ముందుకు నడవాల్సిన అవసరం ఉంది. తనలో భారతీయ జనతా పార్టీ నాయకులు, హిందూ ధర్మరక్షకుడు, నిరంతరం హిందూ సమాజాన్ని సంఘటితం చేయడం, హిందూ ధర్మ పరిరక్షణ కోసం హిందూ సమాజానికి ఏ ఆపద వచ్చినా, ఏ కష్టం వచ్చినా కూడా ముఖ్యంగా
పాత బస్తీ భాగ్యనగర్ లాంటి ప్రాంతంలో హిందువులకు ఏ ఆపద వచ్చినా నేను ఉన్నానని చెప్పి ఒక ధైర్యాన్ని ఒక ఆత్మవిశ్వాసాన్ని కల్పించినటువంటి గొప్ప వ్యక్తి అందరూ టైగర్ అని బిరిచి ప్రేమ అభిమానతని బాయిసా పడేటువంటి ఒక బిరిచి గౌరవించబడేటువంటి వ్యక్తి గొప్ప వ్యక్తి నరేంద్ర భాయ్ సాబ్ టైగర్ నరేంద్ర భాయ్ సాబ్ మరి వారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని ఈ రోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం నిర్వహించుకుంటున్నాం బాల్యం నుంచి కూడా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ స్వయం సేవకగా దాంతో పాటు నిజాం ఇందూర్ జిల్లాలో ప్రచారకగా నిరంతరం సమాజం కోసం సంఘం కోసం పనిచేసిన వ్యక్తి జనసంఘలో పనిచేసిన వ్యక్తి ఎమర్జెన్సీ 1975 లో ఎమర్జెన్సీలో దాదాపు 18 నెలల పాటు జైలు జీవితం గడిపిన వ్యక్తి మూడు సార్లు ఎమ్మెల్యేగా రెండు సార్లు ఎంపీగా ప్రజల యొక్క ఆధారభిమాన చూడగొనే వ్యక్తి ముఖ్యంగా అయోధ్యలో దివ్యమైన భవ్యమైన రామమందిరం నిర్మించాలని చెప్పి ఈ దేశంలో హిందువుల యొక్క ఆరాధ్య దేవుడి శ్రీరామచంద్రుడు జన్మించిన స్థలంలో ఆ స్థలాన్ని వివాదాస్పదం చేస్తున్న తరుణంలో హిందువులందరూ అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగి తీరాల్సిందే పాత కట్టడాలను తొలగించాల్సిందే వివాదాస్పదంగా రాముడు జన్మించిన స్థలాన్ని వివాదాస్పదం చేయడం మూర్ఖత్వం అని చెప్పి భావించి ఆ రోజు పోలీస్ వలయాన్ని ఛేదించుకొని ఒక్క నరేంద్ర భాయ్ సాబ్ను ఈ ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కట్టడి చేస్తే అసలు కర సేవనే జరగాలని చెప్పి పోలీసులు భావిస్తున్న తరుణంలో పోలీస్ వలయాన్ని ఛేదించుకొని ఇలా కర సేవలో పాల్గొనేటువంటి ఒక గొప్ప వ్యక్తి నరేంద్ర భాయ్ సాబ్. పాత బస్తులు కానీ భాగ్యనగర్ కానీ ఓవైసీ కుటుంబం హిందువులను రాత్రి రంపాన పెడుతుంటే హిందువుల ఆస్తులను ధ్వంసం చేస్తుంటే హిందువుల సంపదను దోచుకుంటుంటే హిందూ ధర్మాన్ని కించపరిచే ప్రయత్నం చేస్తే హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తే కూడా దాన్ని అడ్డుకొని ఎక్కడికక్కడ అడ్డుకొని పాత బస్తులోని హిందువులకు ఒక ధైర్యాన్ని నింపేటువంటి ఒక భరోసా కల్పించినటువంటి ఒక అండగా ఉన్నటువంటి గొప్ప వ్యక్తి టైగర్ నరేంద్ర భాయ్ సాబ్. హిందూ ధర్మరక్ష కోసం పనిచేయడం భారతీయ జనతా పార్టీలో ఒక ముఖ్య నాయకునిగా పనిచేయడం ఈ తరుణంలో తెలంగాణ ఉద్యమం ప్రారంభించి తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకోవాల్సిందే మన లక్ష్యం నెరవేర్చుకోవాల్సిందే మన పాలన మనకు కావాల్సిందే అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి ఒక గొప్ప వ్యక్తి గొప్ప తెలంగాణ వాది నిజమైన తెలంగాణ ఉద్యమకారుడు టైగర్ నరేంద్ర భాయ్ సాబ్. ఆ ఉద్యమం చేస్తున్న తరుణంలో ఈ తెలంగాణ నుండి యువతకు ఒక స్ఫూర్తిగా నిలిచి తెలంగాణ యువత జోష్ నింపిన తరుణంలో ఇప్పుడున్నటువంటి మూర్ఖత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క మాటలు నమ్మి ఆయన స్థాపించిన పార్టీని టీఆర్ఎస్లో విలీనం చేసి ఉద్యమాన్ని కొనసాగిస్తున్న తరుణంలో కేసీఆర్ యొక్క నిజమైన చరిత్ర నీచమైన చరిత్ర తెలుసుకున్న తర్వాత మూర్ఖత్వపు ఆలోచనను గుర్తించి ఆ నియంత పోకడలను గుర్తించి తెలంగాణ ఉద్యమ పోరాటం చేస్తున్న తరుణంలో కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరినప్పటికీ కూడా ఏనాడు కూడా హిందూ ధర్మం గురించి ఆలోచించకుండా ఉండలేదు. అప్పుడు హిందూ ధర్మ రక్షణ హిందూ ధర్మం గురించి ఆలోచించడం సిద్ధాంతాన్ని వీడి పక్కకు పోలే. మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తున్న పార్టీ ఎంఐఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో పాల్గొనని పార్టీ ఎంఐఎం పార్టీ అటువంటి పార్టీతో కేసీఆర్ చట్టపట్టాల్సిన తిరుగుతుంటే ఇవాళ దాన్ని వ్యతిరేకించి ఇలా బయటకు వచ్చి తిరిగి ఉద్యమాన్ని కొనసాగినటువంటి గొప్ప వ్యక్తి నరేంద్ర భాయ్ సాబ్. మహాన్ భావుడు తప్పకుండా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నేడు హిందూ ధర్మ రక్షణ కోసం పరితపిస్తూ ధర్మ రక్షణ కోసం కష్టపడి పనిచేస్తున్నటువంటి అనేక మంది యువతకు నరేంద్ర భాయ్ సాబ్ స్ఫూర్తి. ఒకవైపు గోల్కొండ శివం బద్దం బాలరెడ్డి గారు మరోవైపు టైగర్ నరేంద్ర గారు
వీళ్ళందరూ కూడా వీళ్ళిద్దరు కూడా ఈరోజు భాగ్యనగర్లో ప్రతి యువకుడు కూడా హిందూ ధర్మం గురించి ఆలోచించే ప్రతి ఒక్క వ్యక్తి కూడా వీరిద్దరే మాకు స్ఫూర్తి. వీరిద్దరు చేసిన పోరాటం మామూలు పోరాటం కాదు, ఒక యుద్ధం చేశారు. ఇక్కడ భాగ్యనగర్లో హిందువులు క్షేమంగా ఉంటారంటే, ప్రశాంతంగా ఉంటారంటే, ఈ కుహన లౌకికవాదులని మత ఛాందసోదాలు అన్నీ మూసుకొని కూర్చున్నారంటే ఈ ఇద్దరు గొప్ప వ్యక్తుల యొక్క కృషి ఫలితం అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు. కాబట్టి టైగర్ నరేంద్ర భాయ్ సాహెబ్ యొక్క వర్ధంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ తప్పకుండా ఏ లక్ష్యం కోసం ఏ ఆశయం కోసం వారు త్యాగం చేశారో కష్టపడి పనిచేశారో దాన్ని వారి కుటుంబంతో పాటు ఇలా ఆలయ భాస్కర్ గారు వారి కుటుంబ సభ్యుడు వారి కుమారుడు వారి కుటుంబం అంతా కూడా ఇప్పుడు కూడా ఇదే ధర్మరక్షణ కోసం ఇదే పార్టీ నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేస్తూ పార్టీని విస్తరించడానికి కష్టపడి పనిచేస్తున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరం కూడా వారిని స్ఫూర్తి తెలుసుకుని తప్పకుండా ముందుకు పోతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా రామ్జీ గోండ్ ఇలా గోండు జాతి యొక్క ఆది దేవుడు, ఆదివాసుల యొక్క ఆరాధ్య దైవం, ఇలా గోండు జాతికి స్వాతంత్రం కల్పించాలి. ఆ రోజు నిజాం కాలంలో ఏ విధంగా అరాచకాలు చేస్తున్నారో, ఏ విధంగా దోపిడీ చేస్తున్నారో, ఏ విధంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని నిజాం పాలనకు వ్యతిరేకంగా ఈ అరాచకాలకు వ్యతిరేకంగా యుద్ధం చేసినటువంటి గొప్ప వ్యక్తి రామ్జీ గోండ్. రామ్జీ గోండ్ యొక్క సైన్యాన్ని తట్టుకోలేక, ఆయన చేస్తున్న పోరాటం తట్టుకోలేక ఇలా నిర్మల్ నడిబొడ్డున ఆయనతో పాటు 1000 మంది సైన్యాన్ని ఒకే ఊడల మరికి ఉరిదీసిన దారుణ సంఘటన తెలంగాణ సమాజం ఎప్పుడు మర్చిపోదు, చరిత్రలో చిరస్థానం నిలిచిపోతా ఉన్నది. అటువంటి గొప్ప వ్యక్తుల చరిత్ర కోమరం భీమ్ కానీ రామ్జీ గోండ్ కానీ, వీరిద్దరు కూడా ఆదివాసీల కక్కుల కోసం, ఆదివాసీ గోండ్ జాతిని, ఆదివాసీ జాతి కోసం నిరంతరం పనిచేసి ప్రాణ త్యాగం చేసినటువంటి గొప్ప వ్యక్తులు. ఇలా ఉరితాన్నే ముద్దటువంటి గొప్ప వ్యక్తి రామ్జీ గోండ్. కానీ దురదృష్టవశాత్తు వీళ్ళ యొక్క చరిత్రను రాబోయే తలకు అందించాల్సిన తరుణంలో దురదృష్టవశాత్తు వాళ్ళ చరిత్రను తెరమరు చేసేటువంటి ప్రయత్నం గతం నుంచి పాలకులు చేస్తున్న విధానాన్ని తెలంగాణ సమాజం గుర్తించాలి. 1000 ఊడల మర్రిని పూర్తిగా తీసేటువంటి దారుణమైనటువంటి దుర్మార్గమైనటువంటి ఘటన మనం చూపాలని గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి స్పష్టం చేస్తున్నది తెలంగాణ ఉద్యమకారుల చరిత్రను తెరమరు చేసినటువంటి ప్రభుత్వాలను పాలకులకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ వెంటనే ఇలాంటి గొప్ప వీరుల యొక్క చరిత్రను రాబోయే తరాలకు అందించడానికి స్ఫూర్తితో ఇలాంటి గొప్ప వ్యక్తుల చరిత్రను తప్పకుండా పాఠ్యాంశాలను చేరుస్తాం. యువతలో కూడా స్ఫూర్తి కలిగించే విధంగా, ఒక ఆలోచన కల్పించే విధంగా, చరిత్ర తెరమరు కాకుండా ఉండే విధంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే తప్పకుండా పాఠ్యాంశాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రామ్జీ గోండ్ గారిని స్మరిస్తూ తలుస్తూ వారు చూపిన బాటలో ప్రతి యువకుడు నడవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. నమస్కారం. ఈరోజు ఇద్దరు గొప్ప వ్యక్తుల యొక్క వర్ధంతి, వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని నేటి సమాజం ముందుకు నడవాల్సిన అవసరం ఉంది. దానిలో భారతీయ జనతా పార్టీ నాయకుడు, హిందూ ధర్మరక్షకుడు, నిరంతరం హిందూ సమాజాన్ని సంఘటితం చేయడం, హిందూ ధర్మ పరిరక్షణ కోసం హిందూ సమాజానికి ఏ ఆపద వచ్చినా, ఏ కష్టం వచ్చినా కూడా ముఖ్యంగా పాత బస్తీ భాగ్యనగర్ లాంటి ప్రాంతంలో హిందువులకు ఏ ఆపద వచ్చినా నేనున్నానని చెప్పి ఒక ధైర్యాన్ని, ఒక ఆత్మవిశ్వాసాన్ని కల్పించినటువంటి గొప్ప వ్యక్తి. అందరూ టైగర్ అని బిరుదునిచ్చి, ప్రేమ అభిమానులతోని బాయిసాప్ అనేటువంటి ఒక బిరుదునిచ్చి గౌరవింపబడినటువంటి వ్యక్తి, గొప్ప వ్యక్తి నరేంద్ర భాయ్ సాహెబ్, టైగర్ నరేంద్ర భాయ్ సాహెబ్. మరి వారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం నిర్వహించుకుంటున్నాం. బాల్యం నుంచి కూడా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ స్వయం సేవక్గా, దాంతోపాటు నిజాం ఇందూరు జిల్లాలో ప్రచారంగా
నిరంతర సమాజం కోసం సంఘం కోసం పనిచేసినటువంటి వ్యక్తి, జనసంఘలో పనిచేసినటువంటి వ్యక్తి, ఎమర్జెన్సీ 1975 లో ఎమర్జెన్సీలో దాదాపు 18 నెలల పాటు జైలు జీవితం గడిపిన వ్యక్తి, మూడు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఎంపీగా ప్రజల యొక్క ఆధారమైన చూడగొనేటువంటి వ్యక్తి, ముఖ్యంగా అయోధ్యలో దివ్యమైన భవ్యమైన రామమందిరం నిర్మించాలని చెప్పి ఈ దేశంలో హిందువుల యొక్క ఆరాధ్య దేవుడి శ్రీరామచంద్రుడు జన్మించిన స్థలంలో ఆ స్థలాన్ని వివాదాస్పదం చేస్తున్న తరుణంలో హిందువులందరూ అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగి తీరాల్సిందే, పాత కట్టడాలను తొలగించాల్సిందే, వివాదాస్పదంగా రాముడు జన్మించిన స్థలాన్ని వివాదాస్పదం చేయడం మూర్ఖత్వం అని చెప్పి భావించి ఆ రోజు పోలీస్ వలయాన్ని ఛేదించుకొని ఒక్క నరేంద్ర భైసప్ను ఈ ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కట్టడి చేస్తే అసలు కర సేవనే జరగాలని చెప్పి పోలీసులు భావిస్తున్న తరుణంలో పోలీస్ వలయాన్ని ఛేదించుకొని ఇలా కర సేవలో పాల్గొనేటువంటి ఒక గొప్ప వ్యక్తి నరేంద్ర భైసప్. పాత వస్త్రం అని భాగ్యం ఎవరు కానీ ఓవైసీ కుటుంబం హిందువులను రంపాన పెడుతుంటే, హిందువుల ఆస్తులను ధ్వంసం చేస్తుంటే, హిందువుల సంపదను దోచుకుంటుంటే, హిందూ ధర్మాన్ని కించపరిచే ప్రయత్నం చేస్తే, హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తే కూడా దాన్ని అడ్డుకొని ఎక్కడికక్కడ అడ్డుకొని పాత బస్తీలోని హిందువులకు ఒక ధైర్యాన్ని నింపేటువంటి ఒక భరోసా కల్పించినటువంటి ఒక అండగా ఉన్నటువంటి గొప్ప వ్యక్తి టైగర్ నరేంద్ర భైసాబ్. హిందూ ధర్మరక్షణ కోసం పనిచేయడం, భారతీయ జనతా పార్టీలో ఒక ముఖ్య నాయకునిగా పనిచేయడం, ఈ తరుణం తెలంగాణ ఉద్యమం ప్రారంభించి తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకోవాల్సిందే, మన లక్ష్యం నెరవేర్చుకోవాల్సిందే, మన పాలన మనకు కావాల్సిందే అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి ఒక గొప్ప వ్యక్తి, గొప్ప తెలంగాణ వారి నిజమైన తెలంగాణ ఉద్యమకారుడు టైగర్ నరేంద్ర భైసాబ్. ఆ ఉద్యమం చేస్తున్న తరుణంలో ఈ తెలంగాణ నుండి యువతకు ఒక స్ఫూర్తిగా నిలిచి తెలంగాణ యువతలో జోష్ నింపిన తరుణంలో ఇప్పుడున్నటువంటి మూర్ఖత్వ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క మాటలు నమ్మి ఆయన స్థాపించిన పార్టీని టీఆర్ఎస్లో విలీనం చేసి ఉద్యమాన్ని కొనసాగిస్తున్న తరుణంలో కేసీఆర్ యొక్క నిజమైన చరిత్ర, నీచమైన చరిత్ర తెలుసుకుంటావు తా మూర్ఖత్వపు ఆలోచనను గుర్తించి ఆ నియంత పోకడలను గుర్తించి తెలంగాణ ఉద్యమ పోరాటం చేస్తున్న తరుణంలో కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరినప్పుడు కూడా ఏనాడు కూడా హిందూ ధర్మం గురించి ఆలోచించకుండా ఉండే అప్పుడు హిందూ ధర్మ రక్షణ హిందూ ధర్మం గురించి ఆలోచించడం సిద్ధాంతాన్ని వీడి పక్క పోలే. మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తున్న పార్టీ ఎంఐఎం పార్టీ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో పాల్గొన పార్టీ ఎంఐఎం పార్టీ, అటువంటి పార్టీతో కేసీఆర్ చట్టపట్టాల్సిన తిరుగుతుంటే ఇవాళ దాన్ని వ్యతిరేకించి ఇలా బయటకు వచ్చి తిరిగి ఉద్యమాన్ని కొనసాగినటువంటి గొప్ప వ్యక్తి నరేంద్ర భైసాబ్ మహాన్ భావుడు. తప్పకుండా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నేడు హిందూ ధర్మ రక్షణ కోసం పరితపిస్తూ ధర్మ రక్షణ కోసం కష్టపడి పనిచేస్తున్నటువంటి అనేక మంది యువతకు నరేంద్ర భైసాబ్ స్ఫూర్తి. ఒకవైపు గోల్కొండ శివం బద్దం బాలరెడ్డి గారు, మరోవైపు టైగర్ నరేంద్ర గారు, వీళ్ళిద్దరు కూడా ఈరోజు భాగ్యనగర్లో ప్రతి యువకుడు కూడా హిందూ ధర్మం గురించి ఆలోచించే ప్రతి ఒక్క వ్యక్తి కూడా వీరిద్దరే మాకు స్ఫూర్తి. వీరిద్దరు చేసే పోరాటం మామూలు పోరాటం కాదు, ఒక యుద్ధం చేశారు. ఇక్కడ భాగ్యనగర్లో హిందువులు క్షేమంగా ఉంటారంటే, ప్రశాంతంగా ఉంటారంటే, ఈ కుహన లౌకికవాదులని మత ఛాందస్వాదాలు అన్ని మూసుకొని కూర్చున్నారంటే ఈ ఇద్దరు గొప్ప వ్యక్తుల యొక్క కృషి ఫలితమని చెప్పి ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు. కాబట్టి టైగర్ నరేంద్ర భైసాబ్ యొక్క వర్ధని సందర్భంగా వారిని స్మరించుకుంటూ తప్పకుండా ఏ లక్ష్యం కోసం, ఏ ఆశయం కోసం వారు త్యాగం చేశారో, కష్టపడి పనిచేశారో దాన్ని వారి కుటుంబంతో పాటు ఇలా ఆలయ భాస్కర్ గారు, వారి కుటుంబ సభ్యుడు, వారి కుమారుడు, వారి కుటుంబంతో అంతా కూడా ఇప్పుడు కూడా
ఇదే ధర్మరక్షణ కోసం ఇదే పార్టీ నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేస్తూ పార్టీని విస్తరించడానికి కష్టపడి పనిచేస్తున్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరం కూడా మన స్ఫూర్తి తెలుసుకుని తప్పకుండా ముందుకు పోతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అదే విధంగా రామ్జీ గోండ్ అలా గోండో జాతి యొక్క ఆది దేవుడు ఆదివాసుల యొక్క ఆరాధ్య దైవం ఇలా గోండు జాతికి స్వాతంత్రం కల్పించాలి ఆ రోజు నిజాం కాలంలో ఏ విధంగా అరాచకాలు చేస్తున్నారో ఏ విధంగా దోపిడీ చేస్తున్నారో ఏ విధంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని నిజాం పాలనకు వ్యతిరేకంగా ఈ అరాచకాలకు వ్యతిరేకంగా యుద్ధం చేసినటువంటి గొప్ప వ్యక్తి రామ్జీ గోండ్ రామ్జీ గోండ్ యొక్క సైన్యాన్ని తట్టుకోలేక ఆయన చేస్తున్న పోరాటం తట్టుకోలేక ఇలా నిర్మల్ నరిబొడ్డున आयन तो वेयि मंदिर सैनिया ऊड़ मर की उड़ी दारण संघटन तेलंगा सामजन एपड़ी मरचिपो चरत्र चिरस्था निचिपत अट्ठी गोप व्यक्त चरत्र कोमरम भीम यानी रामजी गोड यानी वीरिदर आदिवास अक्र कोसम आदिवास गोड जाति आदिवासी जाति कोसम निरंतर पनचे प्राण त्यागम गोप व्यक्त इला उरीता मुद्दा गोप व्यक्ति रामजी गोड का दुरदवशात वील ओक चरत्र राबो तक अच्छा तरण में दुरदवशात वाल चरत्र तिरमर प्रयत्न गत पालक विधाना सामजन गुर्ति वे ऊड़ मरी पूर्ति दारण दुर्मार्गम घटना मन गुर्त अवसर हुई भारतीय जनता पार्टी मोदी स्पष्ट तेलंगा उद्यमकार चरत्र तिरमर प्रभुत् पालक गुणपाठन चपा अवसर हो अंदे भारतीय जनता पार्टी प्रभुत्म राष्ट्र में एर्पड़ वाने इलांट गोप वीर ओक चरत्र राबो तरह अंदर स्फूर्ति इलांट गोप व्यक्त चरत्र तपक पाठ्यांश चाहा युवत स्फूर्ति कल विधा और आलोचन कल विधा चरत्र तिरमर का उड़े विधा भारतीय जनता पार्टी प्रभुत्म वाने तपक पाठ्यांश सदर्भ में रामजी गोंड गारू तू वो వారు చూపిన బాటలో ప్రతి యువకుడు నడపాలి నడవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను భారత్ మాతా కీ జై నమస్కారం ఈ రోజు ఇద్దరు గొప్ప వ్యక్తుల యొక్క వర్ధంతి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని నేటి సమాజం ముందుకు నడవాల్సిన అవసరం ఉంది తలో భారతీయ జనతా పార్టీ నాయకులు హిందూ ధర్మరక్షకుడు నిరంతరం హిందూ సమాజాన్ని సంఘటన చేయడం హిందూ ధర్మ పరిరక్షణ కోసం హిందూ సమాజానికి ఏ ఆపద వచ్చినా ఏ కష్టం వచ్చినా కూడా ముఖ్యంగా పాతబస్తి భాగ్యనగర్ లాంటి ప్రాంతంలో హిందూలకు ఏ ఆపద వచ్చినా నేను ఉన్నానని చెప్పి ఒక ధైర్యాన్ని ఒక ఆత్మవిశ్వాసాన్ని कल गोप व्यक्ति अंदर टैगर बिर्दी प्रेम अभिमान बाईसापने बिर्दी गौरव व्यक्ति गोप व्यक्ति नरेंद्र भाई साहब टैगर नरेंद्र भाई साहब मैं वार वर्धं कार्यक्रम भारतीय जनता पार्टी राष्ट्र कार्यालय निर्वहितुटा బాల్యం నుంచి కూడా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ స్వయం సేవకగా దాంతో పాటు నిజాం ఇందూర్ జిల్లాలో ప్రచారకగా నిరంతర సమాజం కోసం సంఘం కోసం పనిచేసిన వ్యక్తి జనసంఘలో పనిచేసిన వ్యక్తి ఎమర్జెన్సీ 1975 లో ఎమర్జెన్సీలో దాదాపు 18 నెలల పాటు జైలు జీవితం గడిపిన వ్యక్తి మూడు సార్లు ఎమ్మెల్యేగా రెండు సార్లు ఎంపీగా ప్రజల యొక్క ఆధార అభిమాన చురగనొడి వ్యక్తి ముఖ్యంగా అయోధ్యలో దివ్యమైన భవ్యమైన రామమందిరం నిర్మించాలని చెప్పి ఈ దేశంలో హిందూల యొక్క ఆరాధ్య దేవుడి శ్రీ రామచంద్రుడు జన్మించిన స్థలంలో ఆ స్థలాన్ని వివాదాస్పదం చేస్తున్న తరుణంలో హిందూలందరూ అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగాల్సిందే జరిగి తీరాల్సిందే
పాత కట్టడాలను తొలగించాల్సిందే. వివాదాస్పదంగా రాముడు జన్మించిన స్థలాన్ని వివాదాస్పదంగా చేయడం మూర్ఖత్వం అని చెప్పి భావించి ఆ రోజు పోలీస్ వలయాన్ని ఛేదించుకొని ఒక్క నరేంద్ర బైసబ్ను ఈ ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కట్టడి చేస్తే అసలు కర సేవనే జరగాలని చెప్పి పోలీసులు భావిస్తున్న తరుణంలో పోలీస్ వలయాన్ని ఛేదించుకొని ఇలా కర సేవలో పాల్గొనేటువంటి ఒక గొప్ప వ్యక్తి నరేంద్ర బైసబ్. పాత వస్త్రం భాగ్యం ఎవరు కానీ ఓవైసీ కుటుంబం హిందువులను రాత్రి రంపాన పెడుతుంటే హిందువుల ఆస్తులను ధ్వంసం చేస్తుంటే హిందువుల సంపదను దోచుకుంటుంటే హిందూ ధర్మాన్ని కించపరిచే ప్రయత్నం చేస్తే హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తే కూడా దాన్ని అడ్డుకొని ఎక్కడికక్కడ అడ్డుకొని పాత బస్తీలోని హిందువులకు ఒక ధైర్యాన్ని నింపేటువంటి ఒక భరోసా కల్పించినటువంటి ఒక అండగా ఉన్నటువంటి గొప్ప వ్యక్తి టైగర్ నరేంద్ర బైసబ్. హిందూ ధర్మరక్షణ కోసం పనిచేయడం, భారతీయ జనతా పార్టీలో ఒక ముఖ్య నాయకునిగా పనిచేయడం, ఈ తరుణంలో తెలంగాణ ఉద్యమం ప్రారంభించి తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకోవాల్సిందే, మన లక్ష్యం నెరవేర్చుకోవాల్సిందే, మన పాలన మనకు కావాల్సిందే అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి ఒక గొప్ప వ్యక్తి, గొప్ప తెలంగాణ వారి నిజమైన తెలంగాణ ఉద్యమకారుడు టైగర్ నరేంద్ర బైసబ్. ఆ ఉద్యమం చేస్తున్న తరుణంలో ఈ తెలంగాణ నుండి యువతకు ఒక స్ఫూర్తిగా నిలిచి తెలంగాణ యువతలో జోష్ నింపిన తరుణంలో ఇప్పుడున్నటువంటి మూర్ఖత్వ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క మాటలు నమ్మి ఆయన స్థాపించిన పార్టీని టీఆర్ఎస్లో విలీనం చేసి ఉద్యమాన్ని కొనసాగిస్తున్న తరుణంలో కేసీఆర్ యొక్క నిజమైన చరిత్ర, నీచమైన చరిత్ర తెలుసుకున్న తర్వాత మూర్ఖత్వపు ఆలోచనను గుర్తించి ఆ నియంత పోకడలను గుర్తించి తెలంగాణ ఉద్యమ పోరాట చేస్తున్న తరుణం కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరినప్పుడు కూడా ఏనాడు కూడా హిందూ ధర్మం గురించి ఆలోచించకుండా ఉండలేదు. అప్పుడు హిందూ ధర్మ రక్షణ హిందూ ధర్మం గురించి ఆలోచించడం సిద్ధాంతాన్ని వీడి పక్క పోలే. మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తున్న పార్టీ ఎంఐఎం పార్టీ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో పాల్గొనని పార్టీ ఎంఐఎం పార్టీ, అటువంటి పార్టీతో కేసీఆర్ చట్టపట్టాలు తిరుగుతుంటే ఇవాళ దాన్ని వ్యతిరేకించి ఇలా బయటకు వచ్చి తిరిగి ఉద్యమాన్ని కొనసాగినటువంటి గొప్ప వ్యక్తి నరేంద్ర బైసబ్. మహాన్ భావుడు తప్పకుండా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నేడు హిందూ ధర్మ రక్షణ కోసం పరితపిస్తూ ధర్మ రక్షణ కోసం కష్టపడి పనిచేస్తున్నటువంటి అనేక మంది యువతకు నరేంద్ర బైసబ్ స్ఫూర్తి. ఒకవైపు గోల్కొండ శివం బద్దం బాలరెడ్డి గారు, మరోవైపు టైగర్ నరేంద్ర గారు, వీళ్ళిద్దరు కూడా ఈరోజు భాగ్యనగర్లో ప్రతి యువకుడు కూడా హిందూ ధర్మం గురించి ఆలోచించే ప్రతి ఒక్క వ్యక్తి కూడా వీరిద్దరే మాకు స్ఫూర్తి. వీరిద్దరు చేసిన పోరాటం మామూలు పోరాటం కాదు, ఒక యుద్ధం చేశారు. ఇక్కడ భాగ్యనగర్లో హిందువులు క్షేమంగా ఉంటారంటే, ప్రశాంతంగా ఉంటారంటే ఈ కుహన లౌకికవాదులని మత ఛాందస్వభావాలు అన్నీ మూసుకొని కూర్చున్నారంటే ఈ ఇద్దరు గొప్ప వ్యక్తుల యొక్క కృషి ఫలితం అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు. కాబట్టి టైగర్ నరేంద్ర బైసబ్ యొక్క వర్ధంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ తప్పకుండా ఏ లక్ష్యం కోసం, ఏ ఆశయం కోసం వారు త్యాగం చేశారో, కష్టపడి పనిచేశారో దాన్ని వారి కుటుంబంతో పాటు ఇలా ఆలయ భాస్కర్ గారు, వారి కుటుంబ సభ్యుడు, వారి కుమారుడు, వారి కుటుంబం అంతా కూడా ఇప్పుడు కూడా ఇదే ధర్మరక్షణ కోసం, ఇదే పార్టీ నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేస్తూ పార్టీని విస్తరించడానికి కష్టపడి పనిచేస్తున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరం కూడా వారిని స్ఫూర్తి తెలుసుకుని తప్పకుండా ముందుకు పోతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా రామ్జీ గోండ్, ఇలా గోండో జాతి యొక్క ఆది దేవుడు, ఆదివాసుల యొక్క ఆరాధ్య దైవం, ఇలా గోండు జాతికి స్వాతంత్రం కల్పించాలి. ఆ రోజు నిజాం కాలంలో ఏ విధంగా అరాచకాలు చేస్తుర్రో, ఏ విధంగా దోపిడీ చేస్తుర్రో, ఏ విధంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని నిజాం పాలనకు వ్యతిరేకంగా, ఈ అరాచకాలకు వ్యతిరేకంగా యుద్ధం చేసినటువంటి గొప్ప వ్యక్తి రామ్జీ గోండ్. రామ్జీ గోండ్ యొక్క సైన్యాన్ని తట్టుకోలేక
ఆయన చేస్తున్న పోరాటం తట్టుకోలేక ఇల్ నిర్మల్ నరిబొడ్డున ఆయనతో పాటు 1000 మంది సైన్యాన్ని ఒకే ఊడల మరికి ఉరిదీసాడు. దారుణ సంఘటన, తెలంగాణ సమాజం ఎప్పుడు మర్చిపోదు, చరిత్రలో చిరస్థాయి నిలిచిపోతా ఉన్నది. అటువంటి గొప్ప వ్యక్తుల చరిత్ర కోమరం భీమ్ గాని, రామ్జీ గోండ్ గాని, వీరిద్దరు కూడా ఆదివాసీలకు అక్కర కోసం, ఆదివాసి గోండు జాతిని, ఆదివాసి జాతి కోసం నిరంతరం పనిచేసి ప్రాణ త్యాగం చేసినటువంటి గొప్ప వ్యక్తులు. ఇలా ఉరితాన్నే ముద్దనటువంటి గొప్ప వ్యక్తి రామ్జీ గోండ్. కానీ దురదృష్టవశాత్తు వీళ్ళ యొక్క చరిత్రను రాబోయే తలకు అందించాల్సిన తరుణంలో దురదృష్టవశాత్తు వాళ్ళ చరిత్రను తెరమరు చేసేటువంటి ప్రయత్నం గత నుంచి పాలకులు చేస్తున్న విధానాన్ని తెలంగాణ సమాజం గుర్తించాలి. 1000 ఊడల మర్రిని పూర్తిగా తీసేటువంటి దారుణమైనటువంటి దుర్మార్గమైనటువంటి ఘటన మనం చూపాలని గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి స్పష్టం చేస్తున్నది, తెలంగాణ ఉద్యమకారుల చరిత్రను తెరమరు చేసినటువంటి ప్రభుత్వాలను పాలకులకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ వెంటనే ఇలాంటి గొప్ప వీరుల యొక్క చరిత్రను రాబోయే తరాలకు అందించడానికి స్ఫూర్తితో ఇలాంటి గొప్ప వ్యక్తుల చరిత్రను తప్పకుండా పాఠ్యాంశాలను చేరుస్తాం. యువతలకు స్ఫూర్తి కలిగించే విధంగా, ఒక ఆలోచన కల్పించే విధంగా, వీళ్ళ చరిత్ర తెరమరు కాకుండా ఉండే విధంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే తప్పకుండా పాఠ్యాంశాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రామ్జీ గోండ్ గారిని స్మరిస్తూ తలుస్తూ వారు చూపిన బాటలో ప్రతి యువకుడు నడవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. నమస్కారం. ఈరోజు ఇద్దరు గొప్ప వ్యక్తుల యొక్క వర్ధంతి, వాళ్ళను స్ఫూర్తిగా తీసుకొని నేటి సమాజం ముందుకు నడవాల్సిన అవసరం ఉంది. దానిలో భారతీయ జనతా పార్టీ నాయకులు, హిందూ ధర్మరక్షకుడు, నిరంతరం హిందూ సమాజాన్ని సంఘటితం చేయడం, హిందూ ధర్మ పరిరక్షణ కోసం హిందూ సమాజానికి ఏ ఆపద వచ్చినా, ఏ కష్టం వచ్చినా కూడా ముఖ్యంగా పాత బస్తీ, భాగ్యనగర్ లాంటి ప్రాంతంలో హిందువులకు ఏ ఆపద వచ్చినా నేనున్నానని చెప్పి ఒక ధైర్యాన్ని, ఒక ఆత్మవిశ్వాసాన్ని కల్పించినటువంటి గొప్ప వ్యక్తి. అందరూ టైగర్ అని బిరుదిచ్చి, ప్రేమ అభిమానతోని బాయిసాప్ అనేటువంటి ఒక బిరుదునిచ్చి గౌరవించబడినటువంటి వ్యక్తి, గొప్ప వ్యక్తి నరేంద్ర భాయ్ సాబ్, టైగర్ నరేంద్ర భాయ్ సాబ్. మరి వారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం నిర్వహించుకుంటున్నాం. బాల్యం నుంచి కూడా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ స్వయం సేవక్గా, దాంతోపాటు నిజాం ఇందూరు జిల్లాలో ప్రచారకగా నిరంతరం సమాజం కోసం, సంఘం కోసం పనిచేసినటువంటి వ్యక్తి, జనసంఘలో పనిచేసినటువంటి వ్యక్తి, ఎమర్జెన్సీ 1975లో ఎమర్జెన్సీలో దాదాపు 18 నెలల పాటు జైలు జీవితం గడిపిన వ్యక్తి, 3 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు ఎంపీగా ప్రజల యొక్క ఆధారభిమానం చూడగొనే వ్యక్తి, ముఖ్యంగా అయోధ్యలో దివ్యమైన భవ్యమైన రామమందిరం నిర్మించాలని చెప్పి ఈ దేశంలో హిందువుల యొక్క ఆరాధ్య దేవుడి శ్రీరామచంద్రుడు జన్మించిన స్థలంలో ఆ స్థలాన్ని వివాదాస్పదం చేస్తున్న తరుణంలో హిందువులందరూ అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగి తీరాల్సిందే, పాత కట్టడాలను తొలగించాల్సిందే, వివాదాస్పదంగా రాముడు జన్మించిన స్థలాన్ని వివాదాస్పదం చేయడం మూర్ఖత్వం అని చెప్పి భావించి ఆ రోజు పోలీస్ వలయాన్ని ఛేదించుకొని ఒక్క నరేంద్ర భాయ్సాబ్ను ఈ ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ఉండే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కట్టడి చేస్తే అసలు కర సేవనే జరగాలని చెప్పి పోలీసులు భావిస్తున్న తరుణంలో పోలీస్ వలయాన్ని ఛేదించుకొని ఇలా కర సేవలో పాల్గొనేటువంటి ఒక గొప్ప వ్యక్తి నరేంద్ర భాయ్సాబ్. పాత బస్తులు కానీ భాగ్యనగర్ కానీ, ఓవైసీ కుటుంబం హిందువులను రాత్రి రంపాన పెడుతుంటే, హిందువుల ఆస్తులను ధ్వంసం చేస్తుంటే, హిందువుల సంపదను దోచుకుంటుంటే, హిందూ ధర్మాన్ని కించపరిచే ప్రయత్నం చేస్తే, హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తే కూడా
దాన్ని అడ్డుకొని ఎక్కడికక్కడ అడ్డుకొని పాత బస్తీలోని హిందూలకు ఒక ధైర్యాన్ని నింపేటువంటి ఒక భరోసా కల్పించేటువంటి ఒక అండగా ఉన్నటువంటి గొప్ప వ్యక్తి టైగర్ నరేంద్ర భాయ్ సాబ్. హిందూ ధర్మనకు ధర్మరక్షణ కోసం పనిచేయడం, భారతీయ జనతా పార్టీలో ఒక ముఖ్య నాయకుడిగా పనిచేయడం, ఈ తరుణంలో తెలంగాణ ఉద్యమం ప్రారంభించి తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకోవాల్సిందే, మన లక్ష్యం నెరవేర్చుకోవాల్సిందే, మన పాలన మనకు కావాల్సిందే అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి ఒక గొప్ప వ్యక్తి, గొప్ప తెలంగాణ వారి నిజమైన తెలంగాణ ఉద్యమకారుడు టైగర్ నరేంద్ర భాయ్ సాబ్. ఆ ఉద్యమం చేస్తున్న తరుణంలో ఈ తెలంగాణ యువతకు ఒక స్ఫూర్తిగా నిలిచి తెలంగాణ యువతలో జోష్ నింపిన తరుణంలో ఇప్పుడున్నటువంటి మూర్ఖత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క మాటలు నమ్మి ఆయన స్థాపించిన పార్టీని టీఆర్ఎస్లో విలీనం చేసి ఉద్యమాన్ని కొనసాగిస్తున్న తరుణంలో కేసీఆర్ యొక్క నిజమైన చరిత్ర, నీచమైన చరిత్ర తెలుసుకున్న తర్వాత మూర్ఖత్వపు ఆలోచనను గుర్తించి ఆ నియంత పోగడలను గుర్తించి తెలంగాణ ఉద్యమ పోరాటం చేస్తున్న తరుణంలో కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరినప్పుడు కూడా ఏనాడు కూడా హిందూ ధర్మం గురించి ఆలోచించకుండా ఉండలేదు. అప్పుడు హిందూ ధర్మ రక్షణ హిందూ ధర్మం గురించి ఆలోచించడం సిద్ధాంతాన్ని వీడి పక్క పోలే. మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తున్న పార్టీ ఎంఐఎం పార్టీ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో పాల్గొనని పార్టీ ఎంఐఎం పార్టీ, అటువంటి పార్టీతో కేసీఆర్ చట్టపట్టాల్సిన తిరుగుతుంటే ఇవాళ దాన్ని వ్యతిరేకించి ఇలా బయటకు వచ్చి తిరిగి ఉద్యమాన్ని కొనసాగినటువంటి గొప్ప వ్యక్తి నరేంద్ర భాయ్ సాబ్ మహానుభావుడు. తప్పకుండా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నేడు హిందూ ధర్మ రక్షణ కోసం పరితపిస్తూ, ధర్మ రక్షణ కోసం కష్టపడి పనిచేస్తున్నటువంటి అనేక మంది యువతకు నరేంద్ర భాయ్ సాబ్ స్ఫూర్తి. ఒకవైపు గోల్కొండ శివం బద్దం బాలరెడ్డి గారు, మరోవైపు టైగర్ నరేంద్ర గారు, వీళ్ళిద్దరు కూడా ఈరోజు భాగ్యనగర్లో ప్రతి యువకుని కూడా హిందూ ధర్మం గురించి ఆలోచించే ప్రతి ఒక్క వ్యక్తి కూడా వీరిద్దరే మాకు స్ఫూర్తి. వీరిద్దరు చేసిన పోరాటం మామూలు పోరాటం కాదు, ఒక యుద్ధం చేశారు. ఇక్కడ భాగ్యనగర్లో హిందువులు క్షేమంగా ఉంటారంటే, ప్రశాంతంగా ఉంటారంటే ఈ కుహన లౌకికవాదులని మత ఛాందస్వాదాలు అన్ని మూసుకొని కూర్చున్నారంటే ఈ ఇద్దరు గొప్ప వ్యక్తుల యొక్క కృషి ఫలితం అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు. కాబట్టి టైగర్ నరేంద్ర భాయ్ సాబ్ యొక్క వర్ధని సందర్భంగా వారిని స్మరించుకుంటూ తప్పకుండా ఏ లక్ష్యం కోసం, ఏ ఆశయం కోసం వారు త్యాగం చేశారో, కష్టపడి పనిచేశారో దాన్ని వారి కుటుంబంతో పాటు, ఇలా ఆలయ భాస్కర్ గారు వారి కుటుంబ సభ్యుడు, వారి కుమారుడు, వారి కుటుంబం అంతా కూడా ఇప్పటి కూడా ఇదే ధర్మ రక్షణ కోసం, ఇదే పార్టీ నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేస్తూ పార్టీని విస్తరించడానికి కష్టపడి పనిచేస్తున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలం అందరం కూడా వారిని స్ఫూర్తి తెలుసుకుని తప్పకుండా ముందుకు పోతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా రామ్జీ గోండ్, ఇలా గోండో జాతి యొక్క ఆది దేవుడు, ఆదివాసుల యొక్క ఆరాధ్య దైవం, ఇలా గోండు జాతికి స్వాతంత్రం కల్పించాలి. ఆ రోజు నిజాం కాలంలో ఏ విధంగా అరాచకాలు చేస్తున్నారో, ఏ విధంగా దోపిడీ చేస్తున్నారో, ఏ విధంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని నిజాం పాలనకు వ్యతిరేకంగా, ఈ అరాచకాలకు వ్యతిరేకంగా యుద్ధం చేసినటువంటి గొప్ప వ్యక్తి రామ్జీ గోండ్. రామ్జీ గోండ్ యొక్క సైన్యాన్ని తట్టుకోలేక, ఆయన చేస్తున్న పోరాటాన్ని తట్టుకోలేక ఇలా నిర్మల్ నడిబొడ్డున ఆయనతో పాటు 1000 మంది సైన్యాన్ని ఒకే ఊడలో మరికి ఉరిదీసిన దారుణ సంఘటన తెలంగాణ సమాజం ఎప్పుడు మర్చిపోదు, చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోతూ ఉన్నది. అటువంటి గొప్ప వ్యక్తుల చరిత్ర కోమరం భీమ్ కానీ, రామ్జీ గోండ్ కానీ, వీరిద్దరు కూడా ఆదివాసీల హక్కుల కోసం, ఆదివాసీ గోండు జాతిని, ఆదివాసీ జాతి కోసం నిరంతరం పనిచేసి ప్రాణ త్యాగం చేసినటువంటి గొప్ప వ్యక్తులు. ఇలా ఉరితాన్నే ముద్దటువంటి గొప్ప వ్యక్తి రామ్జీ గోండ్. కానీ దురదృష్టవశాత్తు వీళ్ళ యొక్క చరిత్రను రాబోయే తలకు అందించాల్సిన తరుణంలో దురదృష్టవశాత్తు వాళ్ళ చరిత్రను తెరమరు చేసేటువంటి ప్రయత్నం గతం నుంచి పాలకులు చేస్తున్న విధానాన్ని తెలంగాణ సమాజం గుర్తించాలి. 1000 ఊడల మర్రిని పూర్తిగా తీసేటువంటి దారుణమైనటువంటి దుర్మార్గమైనటువంటి
ఘటన మనం చూపడం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి స్పష్టం చేస్తున్నది తెలంగాణ ఉద్యమకారుల చరిత్రను తెరమరుగేసినటువంటి ప్రభుత్వాలను పాలకులకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ వెంటనే ఇలాంటి గొప్ప వీరుల యొక్క చరిత్రను రాబోయే తరాలకు అందించడానికి స్ఫూర్తితో ఇలాంటి గొప్ప వ్యక్తుల చరిత్రను తప్పకుండా పాఠ్యాంశాలను చేరుస్తాం. యువతలకు స్ఫూర్తి కలిగించే విధంగా ఒక ఆలోచన కల్పించే విధంగా చరిత్ర తెరమరు కాకుండా ఉండే విధంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే తప్పకుండా పాఠ్యాంశాలు చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ రామ్జీ గోండి గారిని స్మరిస్తూ తలుస్తూ వారు చూపిన బాటలో ప్రతి యువకుడు నడవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. నమస్కారం. ఈరోజు ఇద్దరు గొప్ప వ్యక్తుల యొక్క వర్ధంతి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని నేటి సమాజం ముందుకు నడవాల్సిన అవసరం ఉంది. తలో భారతీయ జనతా పార్టీ నాయకులు హిందూ ధర్మరక్షకుడు నిరంతరం హిందూ సమాజాన్ని సంఘటితం చేయడం హిందూ ధర్మ పరిరక్షణ కోసం హిందూ సమాజానికి ఏ ఆపద వచ్చినా ఏ కష్టం వచ్చినా కూడా ముఖ్యంగా పాతబస్తీ భాగ్యనగర్ లాంటి ప్రాంతంలో హిందువులకు ఏ ఆపద వచ్చినా నేనున్నానని చెప్పి ఒక ధైర్యాన్ని ఒక ఆత్మవిశ్వాసాన్ని కల్పించినటువంటి గొప్ప వ్యక్తి. అందరూ టైగర్ అని బిరుదిచ్చి ప్రేమ అభిమానులతోని బాయిసాప్ అనేటువంటి ఒక బిరుదునిచ్చి గౌరవించబడినటువంటి వ్యక్తి గొప్ప వ్యక్తి నరేంద్ర భాయ్ సాబ్, టైగర్ నరేంద్ర భాయ్ సాబ్. మరి వారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం నిర్వహించుకుంటున్నాం. బాల్యం నుంచి కూడా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ స్వయం సేవక్గా దాంతోపాటు నిజాం ఇందూరు జిల్లాలో ప్రచారంగా నిరంతరం సమాజం కోసం సంఘం కోసం పనిచేసినటువంటి వ్యక్తి, జనసంఘలో పనిచేసినటువంటి వ్యక్తి, ఎమర్జెన్సీ 1975లో ఎమర్జెన్సీలో దాదాపు 18 నెలల పాటు జైలు జీవితం గడిపినటువంటి వ్యక్తి, 3 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు ఎంపీగా ప్రజల యొక్క ఆధారాభిమానం చూడగొనేటువంటి వ్యక్తి, ముఖ్యంగా అయోధ్యలో దివ్యమైన భవ్యమైన రామమందిరం నిర్మించాలని చెప్పి ఈ దేశంలో హిందువుల యొక్క ఆరాధ్య దేవుడి శ్రీరామచంద్రుడు జన్మించిన స్థలంలో ఆ స్థలాన్ని వివాదాస్పదం చేస్తున్న తరుణంలో హిందువులందరూ అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగి తీరాల్సిందే, పాత కట్టడాలను తొలగించాల్సిందే, వివాదాస్పదంగా రాముడు జన్మించిన స్థలాన్ని వివాదాస్పదం చేయడం మూర్ఖత్వం అని చెప్పి భావించి ఆ రోజు పోలీస్ వలయాన్ని ఛేదించుకొని ఒక్క నరేంద్ర భాయ్సాబ్ను ఈ ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కట్టడి చేస్తే అసలు కర సేవనే జరగాలని చెప్పి పోలీసులు భావిస్తున్న తరుణంలో పోలీస్ వలయాన్ని ఛేదించుకొని ఇలా కర సేవలో పాల్గొనేటువంటి ఒక గొప్ప వ్యక్తి నరేంద్ర భాయ్సాబ్. పాత బస్త్రం అని భాగ్యనగర్ కానీ ఓవైసీ కుటుంబం హిందువులను రాత్రి రంపాన పెడుతుంటే, హిందువుల ఆస్తులను ధ్వంసం చేస్తుంటే, హిందువుల సంపదను దోచుకుంటుంటే, హిందూ ధర్మాన్ని కించపరిచే ప్రయత్నం చేస్తే, హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తే కూడా దాన్ని అడ్డుకొని ఎక్కడికక్కడ అడ్డుకొని పాత బస్తీలోని హిందువులకు ఒక ధైర్యాన్ని నింపినటువంటి ఒక భరోసా కల్పించినటువంటి ఒక అండగా ఉన్నటువంటి గొప్ప వ్యక్తి టైగర్ నరేంద్ర భాయ్ సాబ్. హిందూ ధర్మరక్ష కోసం పనిచేయడం, భారతీయ జనతా పార్టీలో ఒక ముఖ్య నాయకునిగా పనిచేయడం, ఈ తరుణంలో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకోవాల్సిందే, మన లక్ష్యం నెరవేర్చుకోవాల్సిందే, మన పాలన మనకు కావాల్సిందే అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి ఒక గొప్ప వ్యక్తి, గొప్ప తెలంగాణ వారి నిజమైన తెలంగాణ ఉద్యమకారుడు టైగర్ నరేంద్ర భాయ్ సాబ్. ఆ ఉద్యమం చేస్తున్న తరుణంలో ఈ తెలంగాణ యువతకు ఒక స్ఫూర్తిగా నిలిచి తెలంగాణ యువత జోష్
నిపుణుల తరుణంలో ఇప్పుడున్నటువంటి మూర్ఖత్వ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క మాటలు నమ్మి ఆయన స్థాపించిన పార్టీని టిఆర్ఎస్ తో విలీనం చేసి ఉద్యమాన్ని కొనసాగిస్తున్న తరుణంలో కేసీఆర్ యొక్క నిజమైన చరిత్ర నీచమైన చరిత్ర తెలుసుకుంటావత మూర్ఖత్వ ఆలోచన గుర్తించి ఆ నియంత పోగడలను గుర్తించి తెలంగాణ ఉద్యమ పోరాట చేస్తున్న తరుణం కూడా టిఆర్ఎస్ పార్టీలో చేరినప్పుడు కూడా ఏనాడు కూడా హిందూ ధర్మం గురించి ఆలోచించకుండా ఉండలేదు అప్పుడు హిందూ ధర్మ రక్షణ హిందూ ధర్మం గురించి ఆలోచించడం సిద్ధాంతాన్ని వీడి పక్కకు పోలే మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తున్న పార్టీ ఎంఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో పాల్గొనని పార్టీ ఎంఎం పార్టీ అటువంటి పార్టీతో కేసీఆర్ చట్టపట్టాలని తిరుగుతుంటే ఇవాల దాన్ని వ్యతిరేకించి ఇలా బయటికి వచ్చి తిరిగి ఉద్యమాన్ని కొనసాగించినటువంటి గొప్ప వ్యక్తి నరేంద్ర భాయ్ సాహబ్ మహాన్ భావుడు తప్పకుండా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నేడు హిందూ ధర్మ రక్షణ కోసం పరితపిస్తూ ధర్మ రక్షణ కోసం కష్టపడి పనిచేస్తున్నటువంటి అనేక మంది యువతకు నరేంద్ర భాయ్ సాహబ్ స్ఫూర్తి ఒకవైపు గోల్కొండ శివం బద్దం బాలరెడ్డి గారు మరోవైపు టైగర్ నరేంద్ర గారు వీళ్ళందరూ కూడా వీళ్ళిద్దరూ కూడా ఈరోజు భాగ్యనగర్లో ప్రతి యువకుని కూడా హిందూ ధర్మం గురించి ఆలోచించే ప్రతి ఒక్క వ్యక్తి కూడా వీరిద్దరే మాకు స్ఫూర్తి వీరిద్దరు చేసిన పోరాటం మామూలు పోరాటం కాదు ఒక యుద్ధం చేశారు ఇక్కడ భాగ్యనగర్లో హిందువులు క్షేమంగా ఉంటారంటే ప్రశాంతంగా ఉంటారంటే ఈ కుహన లౌకికవాదులని మత ఛాందసోదాలు అన్ని మూసుకొని కూర్చున్నారంటే ఈ ఇద్దరు గొప్ప వ్యక్తుల యొక్క కృషి ఫలితమని చెప్పి ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు కాబట్టి టైగర్ నరేంద్ర భాయ్ సాహబ్ యొక్క వర్ధంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ తప్పకుండా ఏ లక్ష్యం కోసం ఏ ఆశయం కోసం వారు త్యాగం చేశారు కష్టపడి పనిచేశారు దాన్ని వారి కుటుంబంతో పాటు ఇలా ఆలయ భాస్కర్ గారు వారి కుటుంబ సభ్యుడు వారి కుమారుడు వారి కుటుంబంతో అంతా కూడా ఇప్పుడు కూడా ఇదే ధర్మరక్షణ కోసం ఇదే పార్టీ నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేస్తూ పార్టీని విస్తరించడానికి కష్టపడి పనిచేస్తున్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరం కూడా వారిని స్ఫూర్తి తెలుసుకుని తప్పకుండా ముందుకు పోతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా రామ్జీ గోండ్ ఇలా గోండో జాతి యొక్క ఆది దేవుడు ఆదివాసుల యొక్క ఆరాధ్య దైవం ఇలా గోండు జాతికి స్వాతంత్రం కల్పించాలి ఆ రోజు నిజాం కాలంలో ఏ విధంగా అరాచకాలు చేస్తుర్రో ఏ విధంగా దోపిడీ చేస్తుర్రో ఏ విధంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని నిజాం పాలనకు వ్యతిరేకంగా ఈ అరాచకాలకు వ్యతిరేకంగా యుద్ధం చేసినటువంటి గొప్ప వ్యక్తి రామ్జీ గోండ్ రామ్జీ గోండ్ యొక్క సైన్యాన్ని తట్టుకోలేక ఆయన చేస్తున్న పోరాటాన్ని తట్టుకోలేక ఇలా నిర్మల్ నరిబొడ్డున ఆయనతో పాటు 1000 మంది సైన్యాన్ని ఒకే ఊడల మరికి ఉరిదీసిన దారుణ సంఘటన తెలంగాణ సమాజం ఎప్పుడు మర్చిపోదు చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోతూ ఉన్నది అటువంటి గొప్ప వ్యక్తుల చరిత్ర కొమరం భీము కానీ రామ్జీ గోండ్ కానీ వీరిద్దరు కూడా ఆదివాసీలకు హక్కుల కోసం ఆదివాసి గోండు జాతిని ఆదివాసీ జాతి కోసం నిరంతరం పనిచేసి ప్రాణ త్యాగం చేసినటువంటి గొప్ప వ్యక్తులు ఇలా ఉరితాన్నే ముద్దటువంటి గొప్ప వ్యక్తి రామ్జీ గోండ్ కానీ దురదృష్టవశాత్తు వీళ్ళ యొక్క చరిత్రను రాబోయే తలకు అందించాల్సిన తరుణంలో దురదృష్టవశాత్తు వాళ్ళ చరిత్రను తెరమరు చేసేటువంటి ప్రయత్నం గతం నుంచి పాలకులు చేస్తున్న విధానాన్ని తెలంగాణ సమాజం గుర్తించాలి 1000 ఊడల మర్రిని పూర్తిగా తీసేటువంటి దారుణమైనటువంటి దుర్మార్గమైనటువంటి ఘటన మనం చూపడం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి స్పష్టం చేస్తున్నది తెలంగాణ ఉద్యమకారుల చరిత్రను తెరమరు చేసినటువంటి ప్రభుత్వాలను పాలకులకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది అందుకే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ వెంటనే ఇలాంటి గొప్ప వీరుల యొక్క చరిత్రను రాబోయే తరాలకు అందించడానికి ఒక స్ఫూర్తితో ఇలాంటి గొప్ప వ్యక్తుల చరిత్రను తప్పకుండా పాఠ్యాంశాలను చేస్తాం యువతలో స్ఫూర్తి కలిగించే విధంగా ఒక ఆలోచన కల్పించే విధంగా వీళ్ళ చరిత్ర తెరమరు కాకుండా ఉండే విధంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే తప్పకుండా పాఠ్యాంశాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రామ్జీ గోండ్ గారిని స్మరిస్తూ తలుస్తూ వారు చూపిన బాటలో ప్రతి యువకుడు నడపాలి నడవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను భారత్ మాతాకి జై నమస్కారం ఈరోజు
इधर गोप व्यक्त वर्धंति वाल स्फूर्ति नाज मुझे अड़का अवसर उ भारतीय जनता पार्टी नायक हिंदू धर्मरक्षक निरंतर हिंदू सामजा संघटन चय हिंदू धर्म पररक्षण कोसम हिंदू सामजा की ये आपदा ये कष्टा मुख्य पात बस्ती भाग्यनगर लाट प्राप्त में हिंदू की ये आपदा ने धैर्यानी आत्म विश्वासा कल गोप व्यक्ति अंदर टैगर बिदी प्रेम अभिमान बाईसापने बिदी गौरव व्यक्ति गोप व्यक्ति नरेंद्र भाई साहब टाइगर नरेंद्र भाई साहब मैं वार वर्धंति कार्यक्रम भारतीय जनता पार्टी राष्ट्र कार्यालय निर्वहितुटा बाल्यू राष्ट्रीय स्वयं सेवक संघ स्वयं सेवक दा तो निजाम इंदूर जिला प्रचार निरंतर समाज कोसम संघ कोसम पचे व्यक्ति जनसंघ पचे व्यक्ति एमर्जेंसी 1975 एमर्जेंसी दादापू 18 जैल जीवित गड़पे व्यक्ति 3 एमएलए रेल एंपी प्रजल या आधाराभिमान चुड़क व्यक्ति मुख्य अयोध्या दिव्यम भव्यम राम मंदिर निर्मी देश में हिंदु आराध्य श्री रामचंद्रु जन्म स्थल में आ स्थला विवादास्पद तरण में हिंदू अयोध्या राम मंदिर निर्माण जरा पात कटा तोगे विवादास्पद रा जन्म स्थला विवादास्पद मूर्खत्म भावी आ रोजु पोलीस वलयानी छेदिसुकोनी नरेंद्र भाई साहब ने आंध्र प्रदेश अपने उम्मीद आंध्र प्रदेश कटड़ी असर कर सेवने जरगनि पोलीस भावित तरण में पोलीस वलयानी छेदिसुकोनी इला कर सेवलो पाल्गोनेटुवंटि गोप्प व्यक्ति नरेंद्र भाई साहब पात वस्त्र भाग्यनगर गानी ओवैसी कुटुंबं హిందులను రాచరంపాన పెడుతుంటే హిందుల ఆస్తులను ధ్వంసం చేస్తుంటే హిందుల సంపదను దోచుకుంటుంటే హిందూ ధర్మాన్ని కించపరిచే ప్రయత్నం చేస్తే హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తే కూడా దాన్ని అడ్డుకొని ఎక్కడికక్కడ అడ్డుకొని పాత బస్తీలోని హిందులకు ఒక ధైర్యాన్ని నింపేటువంటి ఒక భరోసా కల్పించేటువంటి ఒక అండగా ఉన్నటువంటి గొప్ప వ్యక్తి టైగర్ నరేంద్ర భాయ్ సాహెబ్ हिंदू धर्म धर्मरक्षक पनचे भारतीय जनता पार्टी मुख्य नायक पनचे तरण तेलंगा उद्यम प्रारंभ उद्यम स्टार्ट तरह तेलंगा राष्ट्र एर्पड़े मन लक्ष्य नेरवे मन पालन मन कावासी तेलंगा राष्ट्र एर्पा उद्यम में प्रधान पात्र पोषण गोप व्यक्ति गोपंगा वादी निजमन तेलंगा उद्यमकार टाइगर नरेंद्र भाई साहब ఆ ఉద్యమం చేస్తున్న తరుణంలో ఈ తెలంగాణ యువతకు ఒక స్ఫూర్తిగా నిలిచి తెలంగాణ యువతలో జోష్ నింపుతున్న తరుణంలో ఇప్పుడున్నటువంటి మూర్ఖత్వ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క మాటలు నమ్మి ఆయన స్థాపించిన పార్టీని టిఆర్ఎస్ లో విలీనం చేసి ఉద్యమాన్ని కొనసాగిస్తున్న తరుణంలో కేసీఆర్ యొక్క నిజమైన చరిత్ర నీచమైన చరిత్ర తెలుసుకుంటావట మూర్ఖత్వ ఆలోచన గుర్తించి అన్నియంత పోగడలను గుర్తించి తెలంగాణ ఉద్యమ పోరాట చేస్తున్న తరుణంలో కూడా టిఆర్ఎస్ పార్టీలో చేరినప్పుడు కూడా ఏనాడు కూడా హిందూ ధర్మం గురించి ఆలోచించకుండా ఉండనే అప్పుడు హిందూ ధర్మ రక్షణ హిందూ ధర్మం గురించి ఆలోచించడం సిద్ధాంతాన్ని వీడి పక్కకు పోలే మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తున్న పార్టీ ఎంఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో
పాల్గొనని పార్టీ ఎంఎం పార్టీ అటువంటి పార్టీతో కేసీఆర్ చట్టపట్టాల్సిన తిరుగుతుంటే ఇవాళ దాన్ని వ్యతిరేకించి ఇలా బయటకు వచ్చి తిరిగి ఉద్యమాన్ని కొనసాగించిన గొప్ప వ్యక్తి నరేంద్ర భాయ్ సాహబ్ మహాన్ భావుడు తప్పకుండా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నేడు హిందూ ధర్మ రక్షణ కోసం పరితపిస్తూ ధర్మ రక్షణ కోసం కష్టపడి పనిచేస్తున్నటువంటి అనేక మంది యువతకు నరేంద్ర భాయ్ సాహబ్ స్ఫూర్తి ఒకవైపు గోల్కొండ శివం బద్దం బాలరెడ్డి గారు మరోవైపు టైగర్ నరేంద్ర గారు వీళ్ళిద్దరూ కూడా ఈ రోజు భాగ్యనగర్ ప్రతి యువకుడు కూడా హిందూ ధర్మం గురించి ఆలోచించే ప్రతి ఒక్క వ్యక్తి కూడా వీరిద్దరే మాకు స్ఫూర్తి వీరిద్దరు చేసిన పోరాటం మామూలు పోరాటం కాదు ఒక యుద్ధం చేశారు ఇక్కడ భాగ్యనగర్ లో హిందూలు క్షేమంగా ఉంటారంటే ప్రశాంతంగా ఉంటారంటే ఈ కుహన లౌకికవాదులని మత ఛాందస్వాదులు అన్ని మూసుకొని కూర్చున్నారంటే ఈ ఇద్దరు గొప్ప వ్యక్తుల యొక్క కృషి ఫలితం అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు కాబట్టి టైగర్ నరేంద్ర భాయ్ సాహబ్ యొక్క వర్ధంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ తప్పకుండా ఏ లక్ష్యం కోసం ఏ ఆశయం కోసం వారు త్యాగం చేశారో కష్టపడి పనిచేశారో దాన్ని వారి కుటుంబంతో పాటు ఇలా ఆలయ భాస్కర్ గారు వారి కుటుంబ సభ్యుడు వారి కుమారుడు వారి కుటుంబం అంతా కూడా ఇప్పుడు కూడా ఇదే ధర్మరక్షణ కోసం ఇదే పార్టీ నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేస్తూ పార్టీని విస్తరించడానికి కష్టపడి పనిచేస్తున్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరం కూడా వారిని స్ఫూర్తి తెలుసుకుని తప్పకుండా ముందుకు పోతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా రామ్జీ గోండ్ ఇలా గోండో జాతి యొక్క ఆది దేవుడు ఆదివాసుల యొక్క ఆరాధ్య దైవం ఇలా గోండు జాతికి స్వాతంత్రం కల్పించాలి ఆ రోజు నిజాం కాలంలో ఏ విధంగా అరాచకాలు చేస్తున్నారో ఏ విధంగా దోపిడీ చేస్తున్నారో ఏ విధంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని నిజాం పాలనకు వ్యతిరేకంగా ఈ అరాచకాలకు వ్యతిరేకంగా యుద్ధం చేసినటువంటి గొప్ప వ్యక్తి రామ్జీ గోండ్ రామ్జీ గోండ్ యొక్క సైన్యాన్ని తట్టుకోలేక ఆయన చేస్తున్న పోరాటం తట్టుకోలేక ఇలా నిర్మల్ నడిబొడ్డున ఆయనతో పాటు 1000 మంది సైన్యాన్ని ఒకే ఊడల మరికి ఉరిదీసిన దారుణ సంఘటన తెలంగాణ సమాజం ఎప్పుడు మర్చిపోదు చరిత్రలో చిరస్థానం నిలిచిపోతా ఉన్నది అటువంటి గొప్ప వ్యక్తుల చరిత్ర కోమరం భీమ్ కానీ రామ్జీ గోండ్ కానీ వీరిద్దరు కూడా ఆదివాసీలకు అక్కుల కోసం ఆదివాసీ గోండ్ జాతిని ఆదివాసీ జాతి కోసం నిరంతరం పనిచేసి ప్రాణ త్యాగం చేసినటువంటి గొప్ప వ్యక్తులు ఇలా ఉరితాన్నే ముద్దనటువంటి గొప్ప వ్యక్తి రామ్జీ గోండ్ కానీ దురదృష్టవశాత్తు వీళ్ళ యొక్క చరిత్రను రాబోయే తలకు అందించాల్సిన తరుణంలో దురదృష్టవశాత్తు వాళ్ళ చరిత్రను తెరమరి చేసేటువంటి ప్రయత్నం గతం నుంచి పాలకులు చేస్తున్న విధానాన్ని తెలంగాణ సమాజం గుర్తించాలి 1000 ఊడల మర్రిని పూర్తిగా తీసేటువంటి దారుణమైనటువంటి దుర్మార్గమైనటువంటి ఘటన మనం చూపాలని గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి స్పష్టం చేస్తున్నది తెలంగాణ ఉద్యమకారుల చరిత్రను తెరమరు చేసినటువంటి ప్రభుత్వాలను పాలకులకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది అందుకే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ వెంటనే ఇలాంటి గొప్ప వీరుల యొక్క చరిత్రను రాబోయే తరాలకు అందించడానికి స్ఫూర్తితో ఇలాంటి గొప్ప వ్యక్తుల చరిత్రను తప్పకుండా పాఠ్యాంశాలను చేరుస్తాం యువతలకు స్ఫూర్తి కలిగించే విధంగా ఒక ఆలోచన కల్పించే విధంగా చరిత్ర తెరమరు కాకుండా ఉండే విధంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే తప్పకుండా పాఠ్యాంశాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రామ్జీ గోండ్ గారిని స్మరిస్తూ తలుస్తూ వారు చూపిన బాటలో ప్రతి యువకుడు నడవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను భారత్ మాతాకి జై నమస్కారం ఈరోజు ఇద్దరు గొప్ప వ్యక్తుల యొక్క వర్ధంతి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని నేటి సమాజం ముందుకు నడవాల్సిన అవసరం ఉంది తనలో భారతీయ జనతా పార్టీ నాయకుడు హిందూ ధర్మరక్షకుడు నిరంతరం హిందూ సమాజాన్ని సంఘటితం చేయడం హిందూ ధర్మ పరిరక్షణ కోసం హిందూ సమాజానికి ఏ ఆపద వచ్చినా ఏ కష్టం వచ్చినా కూడా ముఖ్యంగా పాతబస్తీ భాగ్యనగర్ లాంటి ప్రాంతంలో హిందువులకు ఏ ఆపద వచ్చినా నేనున్నానని చెప్పి ఒక ధైర్యాన్ని ఒక ఆత్మవిశ్వాసాన్ని కల్పించినటువంటి గొప్ప వ్యక్తి
అందరూ టైగర్ అని బిరుదిచ్చి ప్రేమ అభిమానతని బాయిసాప్ అనేటువంటి ఒక బిరుదిచ్చి గౌరవించబడినటువంటి వ్యక్తి గొప్ప వ్యక్తి నరేంద్ర భాయ్ సాహెబ్ టైగర్ నరేంద్ర భాయ్ సాహెబ్ మరి వారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం నిర్వహించుకుంటున్నాం బాల్యం నుంచి కూడా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ స్వయం సేవకగా దాంతో పాటు నిజాం ఇందూర్ జిల్లాలో ప్రచారకగా నిరంతర సమాజం కోసం సంఘం కోసం పనిచేసిన వ్యక్తి జనసంఘలో పనిచేసిన వ్యక్తి ఎమర్జెన్సీ 1975 లో ఎమర్జెన్సీలో దాదాపు 18 నెలల పాటు జైలు జీవితం గడిపిన వ్యక్తి మూడు సార్లు ఎమ్మెల్యేగా రెండు సార్లు ఎంపీగా ప్రజల యొక్క ఆధార అభిమాన చురగనటువంటి వ్యక్తి ముఖ్యంగా అయోధ్యలో దివ్యమైన భవ్యమైన రామమందిరం నిర్మించాలని చెప్పి ఈ దేశంలో హిందువుల యొక్క ఆరాధ్య దేవుడి శ్రీరామచంద్రుడు జన్మించిన స్థలంలో ఆ స్థలాన్ని వివాదాస్పదం చేస్తున్న తరుణంలో హిందువులందరూ అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగి తీరాల్సిందే పాత కట్టడాలను తొలగించాల్సిందే వివాదాస్పదంగా రాముడు జన్మించిన స్థలాన్ని వివాదాస్పదం చేయడం మూర్ఖత్వం అని చెప్పి భావించి ఆ రోజు పోలీస్ వలయాన్ని ఛేదించుకొని ఒక్క నరేంద్ర భాయ్సాబ్ను ఈ ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కట్టడి చేస్తే అసలు కర సేవనే జరగాలని చెప్పి పోలీసులు భావిస్తున్న తరుణంలో పోలీస్ వలయాన్ని ఛేదించుకొని ఇలా కర సేవలో పాల్గొనేటువంటి ఒక గొప్ప వ్యక్తి నరేంద్ర భాయ్సాబ్. పాత వస్త్రం అని భాగ్యం ఎవరు కానీ ఓవైసీ కుటుంబం హిందువులను రంపాన పెడుతుంటే హిందువుల ఆస్తులను ధ్వంసం చేస్తుంటే హిందువుల సంపదను దోచుకుంటుంటే హిందూ ధర్మాన్ని కించపరిచే ప్రయత్నం చేస్తే హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తే కూడా దాన్ని అడ్డుకొని ఎక్కడికక్కడ అడ్డుకొని పాత బస్తీలోని హిందువులకు ఒక ధైర్యాన్ని నింపేటువంటి ఒక భరోసా కల్పించినటువంటి ఒక అండగా ఉన్నటువంటి గొప్ప వ్యక్తి టైగర్ నరేంద్ర భాయ్ సాహెబ్. హిందూ ధర్మరక్షణ కోసం పనిచేయడం, భారతీయ జనతా పార్టీలో ఒక ముఖ్య నాయకునిగా పనిచేయడం, ఈ తరుణం తెలంగాణ ఉద్యమం ప్రారంభించి తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకోవాల్సిందే, మన లక్ష్యం నెరవేర్చుకోవాల్సిందే, మన పాలన మనకు కావాల్సిందే అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి ఒక గొప్ప వ్యక్తి, గొప్ప తెలంగాణ వారి నిజమైన తెలంగాణ ఉద్యమకారుడు టైగర్ నరేంద్ర భాయ్ సాహెబ్. ఆ ఉద్యమం చేస్తున్న తరుణంలో ఈ తెలంగాణ నుండి యువతకు ఒక స్ఫూర్తిగా నిలిచి తెలంగాణ యువతలో జోష్ నింపిన తరుణంలో ఇప్పుడున్నటువంటి మూర్ఖత్వ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క మాటలు నమ్మి ఆయన స్థాపించిన పార్టీని టీఆర్ఎస్లో విలీనం చేసి ఉద్యమాన్ని కొనసాగిస్తున్న తరుణంలో కేసీఆర్ యొక్క నిజమైన చరిత్ర, నీచమైన చరిత్ర తెలుసుకుంటా తా మూర్ఖత్వపు ఆలోచనను గుర్తించి ఆ నియంత పోకడలను గుర్తించి తెలంగాణ ఉద్యమ పోరాటం చేస్తున్న తరుణంలో కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరినప్పుడు కూడా ఏనాడు కూడా హిందూ ధర్మం గురించి ఆలోచించకుండా ఉండే అప్పుడు హిందూ ధర్మ రక్షణ హిందూ ధర్మం గురించి ఆలోచించడం సిద్ధాంతాన్ని వీడి పక్క పోలే. మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తున్న పార్టీ ఎంఐఎం పార్టీ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో పాల్గొన పార్టీ ఎంఐఎం పార్టీ, అటువంటి పార్టీతో కేసీఆర్ చట్టపట్టాల్సిన తిరుగుతుంటే ఇవాళ దాన్ని వ్యతిరేకించి ఇలా బయటకు వచ్చి తిరిగి ఉద్యమాన్ని కొనసాగినటువంటి గొప్ప వ్యక్తి నరేంద్ర భాయ్ సాహెబ్. మహాన్ భావుడు తప్పకుండా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నేడు హిందూ ధర్మ రక్షణ కోసం పరితపిస్తూ ధర్మ రక్షణ కోసం కష్టపడి పనిచేస్తున్నటువంటి అనేక మంది యువతకు నరేంద్ర భాయ్ సాహెబ్ స్ఫూర్తి. ఒకవైపు గోల్కొండ శివం బద్దం బాలరెడ్డి గారు, మరోవైపు టైగర్ నరేంద్ర గారు, వీళ్ళిద్దరు కూడా ఈరోజు భాగ్యనగర్లో ప్రతి యువకుడు కూడా హిందూ ధర్మం గురించి ఆలోచించే ప్రతి ఒక్క వ్యక్తి కూడా వీరిద్దరే మాకు స్ఫూర్తి. వీరిద్దరు చేసే పోరాటం మామూలు పోరాటం కాదు.
ఒక యుద్ధం చేశారు ఇక్కడ భాగ్యనగర్లో హిందువులు క్షేమంగా ఉంటారంటే ప్రశాంతంగా ఉంటారంటే ఈ కుహన లౌకికవాదులని మత ఛాందసదాలు అన్ని మూసుకొని కూర్చున్నారంటే ఈ ఇద్దరు గొప్ప వ్యక్తుల యొక్క కృషి ఫలితం అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు కాబట్టి టైగర్ నరేంద్ర భాయ్ సాహెబ్ యొక్క వర్ధంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ తప్పకుండా ఏ లక్ష్యం కోసం ఏ ఆశయం కోసం వారు త్యాగం చేశారో కష్టపడి పనిచేశారో దాన్ని వారి కుటుంబంతో పాటు ఇలా ఆలయ భాస్కర్ గారు వారి కుటుంబ సభ్యులు వారి వారి కుమారుడు వారి కుటుంబం అంతా కూడా ఇప్పుడు కూడా ఇదే ధర్మరక్షణ కోసం ఇదే పార్టీ నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేస్తూ పార్టీని విస్తరించడానికి కష్టపడి పనిచేస్తున్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరం కూడా వారిని స్ఫూర్తి తెలుసుకుని తప్పకుండా ముందుకు పోతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా రామ్జీ గోండ్ ఇలా గోండో జాతి యొక్క ఆది దేవుడు ఆదివాసుల యొక్క ఆరాధ్య దైవం ఇలా గోండు జాతికి స్వాతంత్రం కల్పించాలి ఆ రోజు నిజాం కాలంలో ఏ విధంగా అరాచకాలు చేస్తున్నారో ఏ విధంగా దోపిడీ చేస్తున్నారో ఏ విధంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని నిజాం పాలనకు వ్యతిరేకంగా ఈ అరాచకాలకు వ్యతిరేకంగా యుద్ధం చేసినటువంటి గొప్ప వ్యక్తి రామ్జీ గోండ్ రామ్జీ గోండ్ యొక్క సైన్యాన్ని తట్టుకోలేక ఆయన చేస్తున్న పోరాటం తట్టుకోలేక ఇలా నిర్మల్ నరిబొడ్డున ఆయనతో పాటు 1000 మంది సైన్యాన్ని ఒకే ఊడల మరికి ఉరిదీసిన దారుణ సంఘటన తెలంగాణ సమాజం ఎప్పుడు మర్చిపోదు చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోతా ఉన్నది అటువంటి గొప్ప వ్యక్తుల చరిత్ర కోమరం భీమ్ గాని రామ్జీ గోండ్ గాని వీరిద్దరు కూడా ఆదివాసీలకు అక్కడ కోసం ఆదివాసీ గోండు జాతిని ఆదివాసీ జాతి కోసం నిరంతరం పనిచేసి ప్రాణ త్యాగం చేసినటువంటి గొప్ప వ్యక్తులు ఇలా ఉరితాన్నే ముద్దనటువంటి గొప్ప వ్యక్తి రామ్జీ గోండ్ కానీ దురదృష్టవశాత్తు వీళ్ళ యొక్క చరిత్రను రాబోయే తలకు అందించాల్సిన తరుణంలో దురదృష్టవశాత్తు వాళ్ళ చరిత్రను తెరమరు చేసేటువంటి ప్రయత్నం గత నుంచి పాలకులు చేస్తున్న విధానాన్ని తెలంగాణ సమాజం గుర్తించాలి 1000 ఊడల మర్రిని పూర్తిగా తీసేటువంటి దారుణమైనటువంటి దుర్మార్గమైనటువంటి ఘటన మనం చూపాలని గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి స్పష్టం చేస్తున్నది తెలంగాణ ఉద్యమకారుల చరిత్రను తెరమరు చేసినటువంటి ప్రభుత్వాలను పాలకులకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది అందుకే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ వెంటనే ఇలాంటి గొప్ప వీరుల యొక్క చరిత్రను రాబోయే తరాలకు అందించడానికి ఒక స్ఫూర్తితో ఇలాంటి గొప్ప వ్యక్తుల చరిత్రను తప్పకుండా పాఠ్యాంశాలను చేరుస్తాం యువతలకు స్ఫూర్తి కలిగించే విధంగా ఒక ఆలోచన కల్పించే విధంగా చరిత్ర తెరమరు కాకుండా ఉండే విధంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే తప్పకుండా పాఠ్యాంశాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రామ్జీ గోండ్ గారిని స్మరిస్తూ తలుస్తూ వారు చూపిన బాటలో ప్రతి యువకుడు నడవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. నమస్కారం. ఈరోజు ఇద్దరు గొప్ప వ్యక్తుల యొక్క వర్ధంతి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని నేటి సమాజం ముందుకు నడవాల్సిన అవసరం ఉంది. తనలో భారతీయ జనతా పార్టీ నాయకులు హిందూ ధర్మరక్షకుడు నిరంతరం హిందూ సమాజాన్ని సంఘటితం చేయడం హిందూ ధర్మ పరిరక్షణ కోసం హిందూ సమాజానికి ఏ ఆపద వచ్చినా ఏ కష్టం వచ్చినా కూడా ముఖ్యంగా పాత బస్తీ భాగ్యనగర్ లాంటి ప్రాంతంలో హిందువులకు ఏ ఆపద వచ్చినా నేనున్నానని చెప్పి ఒక ధైర్యాన్ని ఒక ఆత్మవిశ్వాసాన్ని కల్పించినటువంటి గొప్ప వ్యక్తి అందరూ టైగర్ అని బిరుదునిచ్చి ప్రేమ అభిమానతని బాయిసాప్ అనేటువంటి ఒక బిరుదునిచ్చి గౌరవించబడినటువంటి వ్యక్తి గొప్ప వ్యక్తి నరేంద్ర భాయ్ సాహెబ్ టైగర్ నరేంద్ర భాయ్ సాహెబ్ మరి వారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం నిర్వహించుకుంటున్నాం. బాల్యం నుంచి కూడా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ స్వయం సేవక్గా దాంతోపాటు నిజాం ఇందూరు జిల్లాలో ప్రచారంగా నిరంతరం సమాజం కోసం సంఘం కోసం పనిచేసినటువంటి వ్యక్తి జనసంఘలో పనిచేసినటువంటి వ్యక్తి ఎమర్జెన్సీ 1975లో ఎమర్జెన్సీలో దాదాపు 18 నెలల పాటు
జైల్ జీవితం గడిపిన వ్యక్తి, మూడు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఎంపీగా ప్రజల యొక్క ఆధారభిమాన చూడగొనే వ్యక్తి, ముఖ్యంగా అయోధ్యలో దివ్యమైన భవ్యమైన రామమందిరం నిర్మించాలని చెప్పి ఈ దేశంలో హిందువుల యొక్క ఆరాధ్య దేవుడి శ్రీ రామచంద్రుడు జన్మించిన స్థలంలో ఆ స్థలాన్ని వివాదాస్పదం చేస్తున్న తరుణంలో హిందువులందరూ అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగి తీరాల్సిందే, పాత కట్టడాలను తొలగించాల్సిందే, వివాదాస్పదంగా రాముడు జన్మించిన స్థలాన్ని వివాదాస్పదం చేయడం మూర్ఖత్వం అని చెప్పి భావించి ఆ రోజు పోలీస్ వలయాన్ని ఛేదించుకొని ఒక్క నరేంద్ర బైషప్ను ఈ ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కట్టడి చేస్తే అసలు కర్ర సేవనే జరగాలని చెప్పి పోలీసులు భావిస్తున్న తరుణంలో పోలీస్ వలయాన్ని ఛేదించుకొని ఇలా కర్ర సేవలో పాల్గొనేటువంటి ఒక గొప్ప వ్యక్తి నరేంద్ర బైషప్. పాత వస్త్రం అని భాగ్యం ఎవరు కానీ ఓవైసీ కుటుంబం హిందువులను రాత్రి రంపాన పెడుతుంటే, హిందువుల ఆస్తులను ధ్వంసం చేస్తుంటే, హిందువుల సంపదను దోచుకుంటుంటే, హిందూ ధర్మాన్ని కించపరిచే ప్రయత్నం చేస్తే, హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తే కూడా దాన్ని అడ్డుకొని ఎక్కడికక్కడ అడ్డుకొని పాత బస్తీలోని హిందువులకు ఒక ధైర్యాన్ని నింపినటువంటి ఒక భరోసా కల్పించినటువంటి ఒక అండగా ఉన్నటువంటి గొప్ప వ్యక్తి టైగర్ నరేంద్ర బైషప్. హిందూ ధర్మరక్షణ కోసం పనిచేయడం, భారతీయ జనతా పార్టీలో ఒక ముఖ్య నాయకుడిగా పనిచేయడం, ఈ తరుణంలో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకోవాల్సిందే, మన లక్ష్యం నెరవేర్చుకోవాల్సిందే, మన పాలన మనకు కావాల్సిందే అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి ఒక గొప్ప వ్యక్తి, గొప్ప తెలంగాణ వారి నిజమైన తెలంగాణ ఉద్యమకారుడు టైగర్ నరేంద్ర బైషప్. ఆ ఉద్యమం చేస్తున్న తరుణంలో ఈ తెలంగాణ నుండి యువతకు ఒక స్ఫూర్తిగా నిలిచి తెలంగాణ యువతలో జోష్ నింపిన తరుణంలో ఇప్పుడున్నటువంటి మూర్ఖత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క మాటలు నమ్మి ఆయన స్థాపించిన పార్టీని టీఆర్ఎస్లో విలీనం చేసి ఉద్యమాన్ని కొనసాగిస్తున్న తరుణంలో కేసీఆర్ యొక్క నిజమైన చరిత్ర, నీచమైన చరిత్ర తెలుసుకున్న తర్వాత మూర్ఖత్వపు ఆలోచనను గుర్తించి ఆ నియంత పోకడలను గుర్తించి తెలంగాణ ఉద్యమ పోరాటం చేస్తున్న తరుణంలో కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరినప్పటికీ కూడా ఏనాడు కూడా హిందూ ధర్మం గురించి ఆలోచించకుండా ఉండలేదు. అప్పుడు హిందూ ధర్మ రక్షణ హిందూ ధర్మం గురించి ఆలోచించడం సిద్ధాంతాన్ని వీడి పక్కకు పోలే. మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తున్న పార్టీ ఎంఐఎం పార్టీ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో పాల్గొనని పార్టీ ఎంఐఎం పార్టీ, అటువంటి పార్టీతో కేసీఆర్ చట్టపట్టాల్సిన తిరుగుతుంటే ఇవాళ దాన్ని వ్యతిరేకించి ఇలా బయటకు వచ్చి తిరిగి ఉద్యమాన్ని కొనసాగినటువంటి గొప్ప వ్యక్తి నరేంద్ర బైషప్. మహాన్ భావుడు తప్పకుండా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నేడు హిందూ ధర్మ రక్షణ కోసం పరితపిస్తూ, ధర్మ రక్షణ కోసం కష్టపడి పనిచేస్తున్నటువంటి అనేక మంది యువతకు నరేంద్ర బైషప్ స్ఫూర్తి. ఒకవైపు గోల్కొండ శివం బద్దం బాలరెడ్డి గారు, మరోవైపు టైగర్ నరేంద్ర గారు, వీళ్ళిద్దరు కూడా ఈరోజు భాగ్యనగర్లో ప్రతి యువకుడు కూడా హిందూ ధర్మం గురించి ఆలోచించే ప్రతి ఒక్క వ్యక్తి కూడా వీరిద్దరే మాకు స్ఫూర్తి. వీరిద్దరు చేసిన పోరాటం మామూలు పోరాటం కాదు, ఒక యుద్ధం చేశారు. ఇక్కడ భాగ్యనగర్లో హిందువులు క్షేమంగా ఉంటారంటే, ప్రశాంతంగా ఉంటారంటే, ఈ కుహన లౌకికవాదులని మత ఛాందస్వాదాలు అన్నీ మూసుకొని కూర్చున్నారంటే ఈ ఇద్దరు గొప్ప వ్యక్తుల యొక్క కృషి ఫలితం అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు. కాబట్టి టైగర్ నరేంద్ర బైషప్ యొక్క వర్ధంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ తప్పకుండా ఏ లక్ష్యం కోసం, ఏ ఆశయం కోసం వారు త్యాగం చేశారో, కష్టపడి పనిచేశారో దాన్ని వారి కుటుంబంతో పాటు ఇలా ఆలయ భాస్కర్ గారు, వారి కుటుంబ సభ్యుడు, వారి కుమారుడు, వారి కుటుంబం అంతా కూడా ఇప్పుడు కూడా ఇదే ధర్మరక్షణ కోసం, ఇదే పార్టీ నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేస్తూ పార్టీని విస్తరించడానికి కష్టపడి పనిచేస్తున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరం కూడా వారిని స్ఫూర్తి తెలుసుకుని తప్పకుండా ముందుకు పోతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా రామ్జీ గోండ్,
గోండు జాతి యొక్క ఆది దేవుడు ఆదివాసుల యొక్క ఆరాధ్య దైవం ఇలా గోండు జాతికి స్వాతంత్రం కల్పించాలి ఆ రోజు నిజాం కాలంలో ఏ విధంగా అరాచకాలు చేస్తున్నారో ఏ విధంగా దోపిడీ చేస్తున్నారో ఈ విధంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని నిజాం పాలనకు వ్యతిరేకంగా ఈ అరాచకాలకు వ్యతిరేకంగా యుద్ధం చేసినటువంటి గొప్ప వ్యక్తి రామ్జీ గోండ్ రామ్జీ గోండ్ యొక్క సైన్యాన్ని తట్టుకోలేక ఆయన చేస్తున్న పోరాటం తట్టుకోలేక ఇలా నిర్మల్ నడిబొడ్డున ఆయనతో పాటు 1000 మంది సైన్యాన్ని ఒకే ఊడల మరికి ఉరిదీసాడు దారుణ సంఘటన తెలంగాణ సమాజం ఎప్పుడు మర్చిపోదు చరిత్రలో చిరస్థాయి నిలిచిపోతా ఉన్నది అటువంటి గొప్ప వ్యక్తుల చరిత్ర కోమరం భీమ్ గాని రామ్జీ గోండ్ గాని వీరిద్దరు కూడా ఆదివాసీలకు అక్కర కోసం ఆదివాసి గోండు జాతిని ఆదివాసి జాతి కోసం నిరంతరం పనిచేసి ప్రాణ త్యాగం చేసినటువంటి గొప్ప వ్యక్తులు ఇలా ఉరితాన్నే ముద్దనటువంటి గొప్ప వ్యక్తి రామ్జీ గోండ్ దురదృష్టవశాత్తు వీల యొక్క చరిత్రను రాబోయే తలకు అందించాల్సిన తరుణంలో దురదృష్టవశాత్తు వాళ్ళ చరిత్రను తెరమరు చేసేటువంటి ప్రయత్నం గత నుంచి పాలకులు చేస్తున్న విధానాన్ని తెలంగాణ సమాజం గుర్తించాలి 1000 ఊడల మరిని పూర్తిగా తీసేటువంటి దారుణమైనటువంటి దుర్మార్గమైనటువంటి ఘటన మనం చూపాలని గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి స్పష్టం చేస్తున్నది తెలంగాణ ఉద్యమకారుల చరిత్రను తెరమరు చేసినటువంటి ప్రభుత్వాలను పాలకులకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది అందుకే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ వెంటనే ఇలాంటి గొప్ప వీరుల యొక్క చరిత్రను రాబోయే తరాలకు అందించడానికి స్ఫూర్తితో ఇలాంటి గొప్ప వ్యక్తుల చరిత్రను తప్పకుండా పాఠ్యాంశాలను చేరుస్తాం యువతలకు స్ఫూర్తి కలిగించే విధంగా ఒక ఆలోచన కల్పించే విధంగా వీళ్ళ చరిత్ర తెరమరు కాకుండా ఉండే విధంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే తప్పకుండా పాఠ్యాంశాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రామ్జీ గోండ్ గారిని స్మరిస్తూ తలుస్తూ వారు చూపిన బాటలో ప్రతి యువకుడు నడవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. నమస్కారం. ఈరోజు ఇద్దరు గొప్ప వ్యక్తుల యొక్క వర్ధంతి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని నేటి సమాజం ముందుకు నడవాల్సిన అవసరం ఉంది. హలో భారతీయ జనతా పార్టీ నాయకులు హిందూ ధర్మరక్షకుడు నిరంతరం హిందూ సమాజాన్ని సంఘటితం చేయడం హిందూ ధర్మ పరిరక్షణ కోసం హిందూ సమాజానికి ఏ ఆపద వచ్చినా ఏ కష్టం వచ్చినా కూడా ముఖ్యంగా పాతబస్తీ భాగ్యనగర్ లాంటి ప్రాంతంలో హిందువులకు ఏ ఆపద వచ్చినా నేనున్నానని చెప్పి ఒక ధైర్యాన్ని ఒక ఆత్మవిశ్వాసాన్ని కల్పించినటువంటి గొప్ప వ్యక్తి అందరూ టైగర్ అని బిరుదిచ్చి ప్రేమ అభిమానతని బాయిసాప్ అనేటువంటి ఒక బిరుదునిచ్చి గౌరవించబడినటువంటి వ్యక్తి గొప్ప వ్యక్తి నరేంద్ర భాయ్ సాబ్ టైగర్ నరేంద్ర భాయ్ సాబ్ మరి వారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం నిర్వహించుకుంటున్నాం. బాల్యం నుంచి కూడా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ స్వయం సేవక్గా దాంతోపాటు నిజాం ఇందూరు జిల్లాలో ప్రచారకగా నిరంతరం సమాజం కోసం సంఘం కోసం పనిచేసినటువంటి వ్యక్తి జనసంఘలో పనిచేసినటువంటి వ్యక్తి ఎమర్జెన్సీ 1975లో ఎమర్జెన్సీలో దాదాపు 18 నెలల పాటు జైలు జీవితం గడిపిన వ్యక్తి 3 సార్లు ఎమ్మెల్యేగా 2 సార్లు ఎంపీగా ప్రజల యొక్క ఆధారభిమానం చూడగొనే వ్యక్తి ముఖ్యంగా అయోధ్యలో దివ్యమైన భవ్యమైన రామమందిరం నిర్మించాలని చెప్పి ఈ దేశంలో హిందువుల యొక్క ఆరాధ్య దేవుడి శ్రీరామచంద్రుడు జన్మించిన స్థలంలో ఆ స్థలాన్ని వివాదాస్పదం చేస్తున్న తరుణంలో హిందువులందరూ అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగి తీరాల్సిందే పాత కట్టడాలను తొలగించాల్సిందే వివాదాస్పదంగా రాముడు జన్మించిన స్థలాన్ని వివాదాస్పదం చేయడం మూర్ఖత్వం అని చెప్పి భావించి ఆ రోజు పోలీస్ వలయాన్ని ఛేదించుకొని ఒక్క నరేంద్ర భాయ్ సాబ్ను
ఈ ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కట్టడి చేస్తే అసలు కర సేవనే జరగాలని చెప్పి పోలీసులు భావిస్తున్న తరుణంలో పోలీస్ వలయాన్ని ఛేదించుకొని ఇలా కర సేవలో పాల్గొనేటువంటి ఒక గొప్ప వ్యక్తి నరేంద్ర భాయ్ సాబ్. పాత వస్త్రవాడి భాగ్యనేవరు కానీ ఓవేసీ కుటుంబం హిందువులను రాచి రంపాన పెడుతుంటే హిందూల ఆస్తులను ధ్వంసం చేస్తుంటే హిందూల సంపదను దోచుకుంటుంటే హిందూ ధర్మాన్ని కించపరిచే ప్రయత్నం చేస్తే హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తే కూడా దాన్ని అడ్డుకొని ఎక్కడికక్కడ అడ్డుకొని పాత బస్తీలోని హిందూలకు ఒక ధైర్యాన్ని నింపేటువంటి ఒక భరోసా కల్పించేటువంటి ఒక అండగా ఉన్నటువంటి గొప్ప వ్యక్తి టైగర్ నరేంద్ర భాయ్ సాబ్. హిందూ ధర్మానికి ధర్మరక్షణ కోసం పనిచేయడం, భారతీయ జనతా పార్టీలో ఒక ముఖ్య నాయకుడిగా పనిచేయడం, ఈ తరుణం తెలంగాణ ఉద్యమం ప్రారంభించి తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకోవాల్సిందే, మన లక్ష్యం నెరవేర్చుకోవాల్సిందే, మన పాలన మనకు కావాల్సిందే అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి ఒక గొప్ప వ్యక్తి, గొప్ప తెలంగాణ వారి నిజమైన తెలంగాణ ఉద్యమకారుడు టైగర్ నరేంద్ర భాయ్ సాబ్. ఆ ఉద్యమం చేస్తున్న తరుణంలో ఈ తెలంగాణ నుండి యువతకు ఒక స్ఫూర్తిగా నిలిచి తెలంగాణ యువతలో జోష్ నింపిన తరుణంలో ఇప్పుడున్నటువంటి మూర్ఖత్వ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క మాటలు నమ్మి ఆయన స్థాపించిన పార్టీని టీఆర్ఎస్లో విలీనం చేసి ఉద్యమాన్ని కొనసాగిస్తున్న తరుణంలో కేసీఆర్ యొక్క నిజమైన చరిత్ర, నీచమైన చరిత్ర తెలుసుకున్న తర్వాత మూర్ఖత్వపు ఆలోచనను గుర్తించి ఆ నియంత పోగడలను గుర్తించి తెలంగాణ ఉద్యమ పోరాటం చేస్తున్న తరుణంలో కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరినప్పుడు కూడా ఏనాడు కూడా హిందూ ధర్మం గురించి ఆలోచించకుండా ఉండలేదు. అప్పుడు హిందూ ధర్మ రక్షణ హిందూ ధర్మం గురించి ఆలోచించడం సిద్ధాంతాన్ని వీడి పక్క పోలే. మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తున్న పార్టీ ఎంఐఎం పార్టీ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో పాల్గొనని పార్టీ ఎంఐఎం పార్టీ, అటువంటి పార్టీతో కేసీఆర్ చెట్టపట్టాల్సిన తిరుగుతుంటే ఇవాళ దాన్ని వ్యతిరేకించి ఇలా బయటకు వచ్చి తిరిగి ఉద్యమాన్ని కొనసాగినటువంటి గొప్ప వ్యక్తి నరేంద్ర భాయ్ సాబ్ మహాన్ భావుడు. తప్పకుండా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నేడు హిందూ ధర్మ రక్షణ కోసం పరితపిస్తూ ధర్మ రక్షణ కోసం కష్టపడి పనిచేస్తున్నటువంటి అనేక మంది యువతకు నరేంద్ర భాయ్ సాబ్ స్ఫూర్తి. ఒకవైపు గోల్కొండ శివం బద్దం బాలరెడ్డి గారు, మరోవైపు టైగర్ నరేంద్ర గారు, వీళ్ళిద్దరు కూడా ఈరోజు భాగ్యనగర్లో ప్రతి యువకుడు కూడా హిందూ ధర్మం గురించి ఆలోచించే ప్రతి ఒక్క వ్యక్తి కూడా వీరిద్దరే మాకు స్ఫూర్తి. వీరిద్దరు చేసిన పోరాటం మామూలు పోరాటం కాదు, ఒక యుద్ధం చేశారు. ఇక్కడ భాగ్యనగర్లో హిందువులు క్షేమంగా ఉంటారంటే, ప్రశాంతంగా ఉంటారంటే ఈ కుహన లౌకికవాదులని మత ఛాందస్వాదాలు అన్ని మూసుకొని కూర్చున్నారంటే ఈ ఇద్దరు గొప్ప వ్యక్తుల యొక్క కృషి ఫలితమని చెప్పి ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు. కాబట్టి టైగర్ నరేంద్ర భాయ్ సాబ్ యొక్క వర్ధంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ తప్పకుండా ఏ లక్ష్యం కోసం, ఏ ఆశయం కోసం వారు త్యాగం చేశారో, కష్టపడి పనిచేశారో దాన్ని వారి కుటుంబంతో పాటు ఇలా ఆలయ భాస్కర్ గారు, వారి కుటుంబ సభ్యుడు, వారి కుమారుడు, వారి కుటుంబంతో అంతా కూడా ఇప్పుడు కూడా ఇదే ధర్మరక్షణ కోసం, ఇదే పార్టీ నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేస్తూ పార్టీని విస్తరించడానికి కష్టపడి పనిచేస్తున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలం అందరం కూడా వారిని స్ఫూర్తి తెలుసుకుని తప్పకుండా ముందు పోతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా రామ్జీ గోండ్, ఇలా గోండో జాతి యొక్క ఆది దేవుడు, ఆదివాసుల యొక్క ఆరాధ్య దైవం, ఇలా గోండు జాతికి స్వాతంత్రం కల్పించాలి. ఆ రోజు నిజాం కాలంలో ఏ విధంగా అరాచకాలు చేస్తున్నారో, ఏ విధంగా దోపిడీ చేస్తున్నారో, ఏ విధంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని నిజాం పాలనకు వ్యతిరేకంగా, ఈ అరాచకాలకు వ్యతిరేకంగా యుద్ధం చేసినటువంటి గొప్ప వ్యక్తి రామ్జీ గోండ్. రామ్జీ గోండ్ యొక్క సైన్యాన్ని తట్టుకోలేక, ఆయన చేస్తున్న పోరాటాన్ని తట్టుకోలేక ఇలా నిర్మల్ నరిబొడ్డున ఆయనతో పాటు 1000 మంది సైన్యాన్ని ఒకే ఊడల మరికి ఉరిదీసిన దారుణ సంఘటన తెలంగాణ సమాజం ఎప్పుడు మర్చిపోదు.
చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోతా ఉన్నది. అటువంటి గొప్ప వ్యక్తుల చరిత్ర కోమరం భీమ్ గాని రామ్జీ గోండ్ గాని వీరిద్దరు కూడా ఆదివాసీలకు అక్కడ కోసం ఆదివాసీ గోండ్ జాతిని ఆదివాసీ జాతి కోసం నిరంతరం పనిచేసి ప్రాణ త్యాగం చేసినటువంటి గొప్ప వ్యక్తులు. ఇలా ఉరితాన్నే ముద్దనటువంటి గొప్ప వ్యక్తి రామ్జీ గోండ్. కానీ దురదృష్టవశాత్తు వీళ్ళ యొక్క చరిత్రను రాబోయే తలకు అందించాల్సిన తరుణంలో దురదృష్టవశాత్తు వాళ్ళ చరిత్రను తెరమరు చేసేటువంటి ప్రయత్నం గత నుంచి పాలకులు చేస్తున్న విధానాన్ని తెలంగాణ సమాజం గుర్తించాలి. 1000 ఊడల మర్రిని పూర్తిగా తీసేటువంటి దారుణమైనటువంటి దుర్మార్గమైనటువంటి ఘటన మనం చూపాలని గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి స్పష్టం చేస్తున్నది తెలంగాణ ఉద్యమకారుల చరిత్రను తెరమరు చేసినటువంటి ప్రభుత్వాలను పాలకులకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ వెంటనే ఇలాంటి గొప్ప వీరుల యొక్క చరిత్రను రాబోయే తరాలకు అందించడానికి ఒక స్ఫూర్తితో ఇలాంటి గొప్ప వ్యక్తుల చరిత్రను తప్పకుండా పాఠ్యాంశాలను చేస్తాం. యువతలో స్ఫూర్తి కలిగించే విధంగా ఒక ఆలోచన కల్పించే విధంగా చరిత్ర తెరమరు కాకుండా ఉండే విధంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే తప్పకుండా పాఠ్యాంశాలు చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ రామ్జీ గోండ్ గారిని స్మరిస్తూ తలుస్తూ వారు చూపిన బాటలో ప్రతి యువకుడు నడవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. నమస్కారం. ఈరోజు ఇద్దరు గొప్ప వ్యక్తుల యొక్క వర్ధంతి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని నేటి సమాజం ముందుకు నడవాల్సిన అవసరం ఉంది. తనలో భారతీయ జనతా పార్టీ నాయకులు, హిందూ ధర్మరక్షకుడు, నిరంతరం హిందూ సమాజాన్ని సంఘటితం చేయడం, హిందూ ధర్మ పరిరక్షణ కోసం హిందూ సమాజానికి ఏ ఆపద వచ్చినా ఏ కష్టం వచ్చినా కూడా ముఖ్యంగా పాత బస్తీ భాగ్యనగర్ లాంటి ప్రాంతంలో హిందువులకు ఏ ఆపద వచ్చినా నేనున్నానని చెప్పి ఒక ధైర్యాన్ని ఒక ఆత్మవిశ్వాసాన్ని కల్పించినటువంటి గొప్ప వ్యక్తి. అందరూ టైగర్ అని బిరుదునిచ్చి ప్రేమ అభిమానతోని బాయిసాప్ అనేటువంటి ఒక బిరుదునిచ్చి గౌరవించబడినటువంటి వ్యక్తి, గొప్ప వ్యక్తి నరేంద్రభాయ్ సాబ్, టైగర్ నరేంద్రభాయ్ సాబ్. మరి వారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం నిర్వహించుకుంటున్నాం. బాల్యం నుంచి కూడా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ స్వయం సేవక్గా, దాంతోపాటు నిజాం ఇందూరు జిల్లాలో ప్రచారంగా నిరంతరం సమాజం కోసం సంఘం కోసం పనిచేసినటువంటి వ్యక్తి, జనసంఘలో పనిచేసినటువంటి వ్యక్తి, ఎమర్జెన్సీ 1975లో ఎమర్జెన్సీలో దాదాపు 18 నెలల పాటు జైలు జీవితం గడిపినటువంటి వ్యక్తి, 3 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు ఎంపీగా ప్రజల యొక్క ఆధారాభిమానం చూడగొనే వ్యక్తి, ముఖ్యంగా అయోధ్యలో దివ్యమైన భవ్యమైన రామమందిరం నిర్మించాలని చెప్పి ఈ దేశంలో హిందువుల యొక్క ఆరాధ్య దేవుడి శ్రీరామచంద్రుడు జన్మించిన స్థలంలో ఆ స్థలాన్ని వివాదాస్పదం చేస్తున్న తరుణంలో హిందువులందరూ అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగి తీరాల్సిందే, పాత కట్టడాలను తొలగించాల్సిందే, వివాదాస్పదంగా రాముడు జన్మించిన స్థలాన్ని వివాదాస్పదం చేయడం మూర్ఖత్వం అని చెప్పి భావించి ఆ రోజు పోలీస్ వలయాన్ని ఛేదించుకొని ఒక్క నరేంద్ర భైసాబ్ను ఈ ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కట్టడి చేస్తే అసలు కర సేవనే జరగదని చెప్పి పోలీసులు భావిస్తున్న తరుణంలో పోలీస్ వలయాన్ని ఛేదించుకొని ఇలా కర సేవలో పాల్గొనేటువంటి ఒక గొప్ప వ్యక్తి నరేంద్ర భైసాబ్. పాత బస్తులు కానీ భాగ్యనగర్ కానీ ఓవైసీ కుటుంబం హిందువులను రాత్రి రంపాన పెడుతుంటే, హిందువుల ఆస్తులను ధ్వంసం చేస్తుంటే, హిందువుల సంపదను దోచుకుంటుంటే, హిందూ ధర్మాన్ని కించపరిచే ప్రయత్నం చేస్తే, హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తే కూడా దాన్ని అడ్డుకొని ఎక్కడికక్కడ అడ్డుకొని పాత బస్తీలోని హిందువులకు ఒక ధైర్యాన్ని నింపినటువంటి, ఒక భరోసా కల్పించినటువంటి, ఒక అండగా ఉన్నటువంటి గొప్ప వ్యక్తి టైగర్ నరేంద్ర భైసాబ్.
హిందూ ధర్మరక్షణ కోసం పనిచేయడం, భారతీయ జనతా పార్టీలో ఒక ముఖ్య నాయకునిగా పనిచేయడం, ఈ తరుణంలో తెలంగాణ ఉద్యమం ప్రారంభించి తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకోవాల్సిందే, మన లక్ష్యం నెరవేర్చుకోవాల్సిందే, మన పాలన మనకు కావాల్సిందే అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి ఒక గొప్ప వ్యక్తి, గొప్ప తెలంగాణ వారి నిజమైన తెలంగాణ ఉద్యమకారుడు టైగర్ నరేంద్ర భాయ్ సాబ్. ఆ ఉద్యమం చేస్తున్న తరుణంలో ఈ తెలంగాణ యువతకు ఒక స్ఫూర్తిగా నిలిచి తెలంగాణ యువతలో జోష్ నింపిన తరుణంలో ఇప్పుడున్నటువంటి మూర్ఖత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క మాటలు నమ్మి ఆయన స్థాపించిన పార్టీని టిఆర్ఎస్ లో విలీనం చేసి ఉద్యమాన్ని కొనసాగిస్తున్న తరుణంలో కేసీఆర్ యొక్క నిజమైన చరిత్ర, నీచమైన చరిత్ర తెలుసుకున్న తర్వాత మూర్ఖత్వ ఆలోచనను గుర్తించి ఆ నియంత పోగడలను గుర్తించి తెలంగాణ ఉద్యమ పోరాటం చేస్తున్న తరుణంలో కూడా టిఆర్ఎస్ పార్టీలో చేరినప్పటికీ కూడా ఏనాడు కూడా హిందూ ధర్మం గురించి ఆలోచించకుండా ఉండే, అప్పుడు హిందూ ధర్మ రక్షణ హిందూ ధర్మం గురించి ఆలోచించడం సిద్ధాంతాన్ని వీడి పక్కకు పోలే. మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తున్న పార్టీ ఎంఐఎం పార్టీ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో పాల్గొనని పార్టీ ఎంఐఎం పార్టీ, అటువంటి పార్టీతో కేసీఆర్ చట్టపట్టాల్సిన తిరుగుతుంటే ఇవాళ దాన్ని వ్యతిరేకించి ఇలా బయటకు వచ్చి తిరిగి ఉద్యమాన్ని కొనసాగినటువంటి గొప్ప వ్యక్తి నరేంద్ర భాయ్ సాబ్ మహాన్ భావుడు. తప్పకుండా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నేడు హిందూ ధర్మ రక్షణ కోసం పరితపిస్తూ, ధర్మ రక్షణ కోసం కష్టపడి పనిచేస్తున్నటువంటి అనేక మంది యువతకు నరేంద్ర భాయ్ సాబ్ స్ఫూర్తి. ఒకవైపు గోల్కొండ శివం బద్దం బాలరెడ్డి గారు, మరోవైపు టైగర్ నరేంద్ర గారు, వీళ్ళిద్దరు కూడా ఈరోజు భాగ్యనగర్లో ప్రతి యువకుడు కూడా హిందూ ధర్మం గురించి ఆలోచించే ప్రతి ఒక్క వ్యక్తి కూడా వీరిద్దరే మాకు స్ఫూర్తి. వీరిద్దరు చేసిన పోరాటం మామూలు పోరాటం కాదు, ఒక యుద్ధం చేశారు. ఇక్కడ భాగ్యనగర్లో హిందువులు క్షేమంగా ఉంటారంటే, ప్రశాంతంగా ఉంటారంటే, ఈ కుహన లౌకికవాదులని మత ఛాందస్వాదాలు అన్నీ మూసుకొని కూర్చున్నారంటే ఈ ఇద్దరు గొప్ప వ్యక్తుల యొక్క కృషి ఫలితం అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు. కాబట్టి టైగర్ నరేంద్ర భాయ్ సాబ్ యొక్క వర్ధంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ తప్పకుండా ఏ లక్ష్యం కోసం, ఏ ఆశయం కోసం వారు త్యాగం చేశారో, కష్టపడి పనిచేశారో దాన్ని వారి కుటుంబంతో పాటు ఇలా ఆలయ భాస్కర్ గారు, వారి కుటుంబ సభ్యుడు, వారి కుమారుడు, వారి కుటుంబం అంతా కూడా ఇప్పుడు కూడా ఇదే ధర్మరక్షణ కోసం, ఇదే పార్టీ నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేస్తూ పార్టీని విస్తరించడానికి కష్టపడి పనిచేస్తున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరం కూడా వారిని స్ఫూర్తి తెలుసుకుని తప్పకుండా ముందుకు పోతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా రామ్జీ గోండ్, ఇలా గోండో జాతి యొక్క ఆది దేవుడు, ఆదివాసుల యొక్క ఆరాధ్య దైవం, ఇలా గోండు జాతికి స్వాతంత్రం కల్పించాలి. ఆ రోజు నిజాం కాలంలో ఏ విధంగా అరాచకాలు చేస్తున్నారో, ఏ విధంగా దోపిడీ చేస్తున్నారో, ఏ విధంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని నిజాం పాలనకు వ్యతిరేకంగా, ఈ అరాచకాలకు వ్యతిరేకంగా యుద్ధం చేసినటువంటి గొప్ప వ్యక్తి రామ్జీ గోండ్. రామ్జీ గోండ్ యొక్క సైన్యాన్ని తట్టుకోలేక, ఆయన చేస్తున్న పోరాటం తట్టుకోలేక ఇలా నిర్మల్ నడిబొడ్డున ఆయనతో పాటు 1000 మంది సైన్యాన్ని ఒకే ఊడల మరికి ఉరిదీసిన దారుణ సంఘటన తెలంగాణ సమాజం ఎప్పుడు మర్చిపోదు, చరిత్రలో చిరస్థాయి నిలిచిపోతూ ఉన్నది. అటువంటి గొప్ప వ్యక్తుల చరిత్ర కొమరం భీము కానీ, రామ్జీ గోండ్ కానీ, వీరిద్దరు కూడా ఆదివాసీలకు హక్కుల కోసం, ఆదివాసీ గోండు జాతిని, ఆదివాసీ జాతి కోసం నిరంతరం పనిచేసి ప్రాణ త్యాగం చేసినటువంటి గొప్ప వ్యక్తులు. ఇలా ఉరితాన్నే ముద్దటువంటి గొప్ప వ్యక్తి రామ్జీ గోండ్. కానీ దురదృష్టవశాత్తు వీళ్ళ యొక్క చరిత్రను రాబోయే తలకు అందించాల్సిన తరుణంలో దురదృష్టవశాత్తు వాళ్ళ చరిత్రను తెరమరు చేసేటువంటి ప్రయత్నం గతం నుంచి పాలకులు చేస్తున్న విధానాన్ని తెలంగాణ సమాజం గుర్తించాలి. 1000 ఊడల మర్రిని పూర్తిగా తీసేటువంటి దారుణమైనటువంటి దుర్మార్గమైనటువంటి ఘటన మనం చూపడానికి గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి స్పష్టం చేస్తున్నది, తెలంగాణ ఉద్యమకారుల చరిత్రను తెరమరుగేసినటువంటి ప్రభుత్వాలను పాలకులకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది.
అందుకే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ వెంటనే ఇలాంటి గొప్ప వీరుల యొక్క చరిత్రను రాబోయే తరాలకు అందించడానికి స్ఫూర్తితో ఇలాంటి గొప్ప వ్యక్తుల చరిత్రను తప్పకుండా పాఠ్యాంశంలో చేర్చుతాం. యువతలకు స్ఫూర్తి కలిగించే విధంగా ఒక ఆలోచన కల్పించే విధంగా వీళ్ళ చరిత్ర తెరమరుగు కాకుండా ఉండే విధంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే తప్పకుండా పాఠ్యాంశంలో చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రామ్జీ గోండి గారిని స్మరిస్తూ తలుస్తూ వారు చూపిన బాటలో ప్రతి యువకుడు నడవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. నమస్కారం. ఈరోజు ఇద్దరు గొప్ప వ్యక్తుల యొక్క వర్ధంతి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని నేటి సమాజం ముందుకు నడవాల్సిన అవసరం ఉంది. నలో భారతీయ జనతా పార్టీ నాయకుడు, హిందూ ధర్మరక్షకుడు, నిరంతరం హిందూ సమాజాన్ని సంఘటితం చేయడం, హిందూ ధర్మ పరిరక్షణ కోసం హిందూ సమాజానికి ఏ ఆపద వచ్చినా ఏ కష్టం వచ్చినా కూడా ముఖ్యంగా పాతబస్తీ భాగ్యనగర్ లాంటి ప్రాంతంలో హిందువులకు ఏ ఆపద వచ్చినా నేనున్నానని చెప్పి ఒక ధైర్యాన్ని ఒక ఆత్మవిశ్వాసాన్ని కల్పించినటువంటి గొప్ప వ్యక్తి. అందరూ టైగర్ అని బిరుదునిచ్చి ప్రేమ అభిమానులతోని బాయిసాప్ అనేటువంటి ఒక బిరుదునిచ్చి గౌరవింపబడినటువంటి వ్యక్తి, గొప్ప వ్యక్తి నరేంద్ర భాయ్ సాబ్, టైగర్ నరేంద్ర భాయ్ సాబ్. మరి వారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం నిర్వహించుకుంటున్నాం. బాల్యం నుంచి కూడా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ స్వయం సేవక్గా దాంతోపాటు నిజాం ఇందూరు జిల్లాలో ప్రచారంగా నిరంతరం సమాజం కోసం సంఘం కోసం పనిచేసినటువంటి వ్యక్తి, జనసంఘలో పనిచేసినటువంటి వ్యక్తి, ఎమర్జెన్సీ 1975లో ఎమర్జెన్సీలో దాదాపు 18 నెలల పాటు జైలు జీవితం గడిపిన వ్యక్తి, 3 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు ఎంపీగా ప్రజల యొక్క ఆధారభిమానం చూడగొనే వ్యక్తి, ముఖ్యంగా అయోధ్యలో దివ్యమైన భవ్యమైన రామమందిరం నిర్మించాలని చెప్పి ఈ దేశంలో హిందువుల యొక్క ఆరాధ్యమైనటువంటి శ్రీరామచంద్రుడు జన్మించిన స్థలంలో ఆ స్థలాన్ని వివాదాస్పదం చేస్తున్న తరుణంలో హిందువులందరూ అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగి తీరాల్సిందే, పాత కట్టడాలను తొలగించాల్సిందే, వివాదాస్పదంగా రాముడు జన్మించిన స్థలాన్ని వివాదాస్పదం చేయడం మూర్ఖత్వం అని చెప్పి భావించి ఆ రోజు పోలీస్ వలయాన్ని ఛేదించుకొని ఒక్క నరేంద్ర భాయ్సాబ్ను ఈ ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కట్టడి చేస్తే అసలు కర సేవనే జరగాలని చెప్పి పోలీసులు భావిస్తున్న తరుణంలో పోలీస్ వలయాన్ని ఛేదించుకొని ఇలా కర సేవలో పాల్గొనేటువంటి ఒక గొప్ప వ్యక్తి నరేంద్ర భాయ్ సాబ్. పాత బస్తులు కానీ భాగ్యనగర్ కానీ ఓవైసీ కుటుంబం హిందువులను రాత్రి రంపాన పెడుతుంటే, హిందువుల ఆస్తులను ధ్వంసం చేస్తుంటే, హిందువుల సంపదను దోచుకుంటుంటే, హిందూ ధర్మాన్ని కించపరిచే ప్రయత్నం చేస్తే, హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తే కూడా దాన్ని అడ్డుకొని ఎక్కడికక్కడ అడ్డుకొని పాత బస్తీలోని హిందువులకు ఒక ధైర్యాన్ని నింపినటువంటి ఒక భరోసా కల్పించినటువంటి ఒక అండగా ఉన్నటువంటి గొప్ప వ్యక్తి టైగర్ నరేంద్ర భాయ్ సాబ్. హిందూ ధర్మరక్షణ కోసం పనిచేయడం, భారతీయ జనతా పార్టీలో ఒక ముఖ్య నాయకునిగా పనిచేయడం, ఈ తరుణం తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకోవాల్సిందే, మన లక్ష్యం నెరవేర్చుకోవాల్సిందే, మన పాలన మనకు కావాల్సిందే అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి ఒక గొప్ప వ్యక్తి, గొప్ప తెలంగాణ వారి నిజమైన తెలంగాణ ఉద్యమకారుడు టైగర్ నరేంద్ర భాయ్ సాబ్. ఆ ఉద్యమం చేస్తున్న తరుణంలో ఈ తెలంగాణ యువతకు ఒక స్ఫూర్తిగా నిలిచి తెలంగాణ యువతలో జోష్ నింపిన తరుణంలో ఇప్పుడున్నటువంటి మూర్ఖత్వ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క మాటలు నమ్మి ఆయన స్థాపించిన పార్టీని
టిఆర్ఎస్ తో విలీనం చేసి ఉద్యమాన్ని కొనసాగిస్తున్న తరుణంలో కేసీఆర్ యొక్క నిజమైన చరిత్ర నీచమైన చరిత్ర తెలుసుకుంటావత మూర్ఖత్వ ఆలోచనను గుర్తించి ఆ నియంత పోగడలను గుర్తించి తెలంగాణ ఉద్యమ పోరాటం చేస్తున్న తరుణంలో కూడా టిఆర్ఎస్ పార్టీలో చేరినప్పటికీ కూడా ఏనాడు కూడా హిందూ ధర్మం గురించి ఆలోచించకుండా ఉండలేదు అప్పుడు హిందూ ధర్మ రక్షణ హిందూ ధర్మం గురించి ఆలోచించడం సిద్ధాంతాన్ని వీడి పక్కకు పోలే మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తున్న పార్టీ ఎంఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో పాల్గొనన పార్టీ ఎంఎం పార్టీ అటువంటి పార్టీతో కేసీఆర్ చట్టపట్టాలని తిరుగుతుంటే ఇవాల దాన్ని వ్యతిరేకించి ఇలా బయటికి వచ్చి తిరిగి ఉద్యమాన్ని కొనసాగించినటువంటి గొప్ప వ్యక్తి నరేంద్ర భాయ్ సాహెబ్ మహాన్ భావుడు తప్పకుండా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నేడు హిందూ ధర్మ రక్షణ కోసం పరితపిస్తూ ధర్మ రక్షణ కోసం కష్టపడి పనిచేస్తున్నటువంటి అనేక మంది యువతకు నరేంద్ర భాయ్ సాహెబ్ స్ఫూర్తి ఒకవైపు గోల్కొండ శివం బద్దం బాలరెడ్డి గారు మరోవైపు టైగర్ నరేంద్ర గారు వీళ్ళందరూ కూడా వీళ్ళిద్దరూ కూడా ఈరోజు భాగ్యనగర్లో ప్రతి యువకుడు కూడా హిందూ ధర్మం గురించి ఆలోచించే ప్రతి ఒక్క వ్యక్తి కూడా వీరిద్దరే మాకు స్ఫూర్తి వీరిద్దరు చేసిన పోరాటం మామూలు పోరాటం కాదు ఒక యుద్ధం చేశారు ఇక్కడ భాగ్యనగర్లో హిందువులు క్షేమంగా ఉంటారంటే ప్రశాంతంగా ఉంటారంటే ఈ కుహన లౌకికవాదులని మత ఛాందస్వరాలు అన్నీ మూసుకొని కూర్చున్నారంటే ఈ ఇద్దరు గొప్ప వ్యక్తుల యొక్క కృషి ఫలితమని చెప్పి ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు కాబట్టి టైగర్ నరేంద్ర భాయ్ సాహెబ్ యొక్క వర్ధంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ తప్పకుండా ఏ లక్ష్యం కోసం ఏ ఆశయం కోసం వారు త్యాగం చేశారో కష్టపడి పనిచేశారో దాన్ని వారి కుటుంబంతో పాటు ఇలా ఆలయ భాస్కర్ గారు వారి కుటుంబ సభ్యుడు వారి కుమారుడు వారి కుటుంబంతో అంతా కూడా ఇప్పుడు కూడా ఇదే ధర్మరక్షణ కోసం ఇదే పార్టీ నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేస్తూ పార్టీని విస్తరించడానికి కష్టపడి పనిచేస్తున్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలం అందరం కూడా వారిని స్ఫూర్తి తెలుసుకుని తప్పకుండా ముందుకు పోతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా రామ్జీ గోండ్ ఇలా గోండో జాతి యొక్క ఆది దేవుడు ఆదివాసుల యొక్క ఆరాధ్య దైవం ఇలా గోండు జాతికి స్వాతంత్రం కల్పించాలి ఆ రోజు నిజాం కాలంలో ఏ విధంగా అరాచకాలు చేస్తున్నారో ఏ విధంగా దోపిడీ చేస్తున్నారో ఏ విధంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని నిజాం పాలనకు వ్యతిరేకంగా ఈ అరాచకాలకు వ్యతిరేకంగా యుద్ధం చేసినటువంటి గొప్ప వ్యక్తి రామ్జీ గోండ్ రామ్జీ గోండ్ యొక్క సైన్యాన్ని తట్టుకోలేక ఆయన చేస్తున్న పోరాటాన్ని తట్టుకోలేక ఇలా నిర్మల్ నరిబొడ్డున ఆయనతో పాటు 1000 మంది సైన్యాన్ని ఒకే ఊడల మరికి ఉరిదీసిన దారుణ సంఘటన తెలంగాణ సమాజం ఎప్పుడు మర్చిపోదు చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోతూ ఉన్నది అటువంటి గొప్ప వ్యక్తుల చరిత్ర కొమరం భీమ్ కానీ రామ్జీ గోండ్ కానీ వీరిద్దరు కూడా ఆదివాసీలకు అక్కడ కోసం ఆదివాసి గోండు జాతిని ఆదివాసీ జాతి కోసం నిరంతరం పనిచేసి ప్రాణ త్యాగం చేసినటువంటి గొప్ప వ్యక్తులు ఇలా ఉరితాన్నే ముద్దనటువంటి గొప్ప వ్యక్తి రామ్జీ గోండ్ కానీ దురదృష్టవశాత్తు వీళ్ళ యొక్క చరిత్రను రాబోయే తలకు అందించాల్సిన తరుణంలో దురదృష్టవశాత్తు వాళ్ళ చరిత్రను తెరమరు చేసేటువంటి ప్రయత్నం గతం నుంచి పాలకులు చేస్తున్న విధానాన్ని తెలంగాణ సమాజం గుర్తించాలి 1000 ఊడల మర్రిని పూర్తిగా తీసేటువంటి దారుణమైనటువంటి దుర్మార్గమైనటువంటి ఘటన మనం చూపాలని గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి స్పష్టం చేస్తున్నది తెలంగాణ ఉద్యమకారుల చరిత్రను తెరమరు చేసినటువంటి ప్రభుత్వాలను పాలకులకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది అందుకే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ వెంటనే ఇలాంటి గొప్ప వీరుల యొక్క చరిత్రను రాబోయే తరాలకు అందించడానికి ఒక స్ఫూర్తితో ఇలాంటి గొప్ప వ్యక్తుల చరిత్రను తప్పకుండా పాఠ్యాంశాలను చేరుస్తాం యువతలకు స్ఫూర్తి కలిగించే విధంగా ఒక ఆలోచన కల్పించే విధంగా చరిత్ర తెరమరు కాకుండా ఉండే విధంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే తప్పకుండా పాఠ్యాంశాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రామ్జీ గోండ్ గారిని స్మరిస్తూ తలుస్తూ వారు చూపిన బాటలో ప్రతి యువకుడు నడవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. నమస్కారం. ఈరోజు ఇద్దరు గొప్ప వ్యక్తుల యొక్క వర్ధంతి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని నేటి సమాజం ముందుకు అడగవలసిన అవసరం ఉంది.
భారతీయ జనతా పార్టీ నాయకులు హిందూ ధర్మరక్షకుడు నిరంతరం హిందూ సమాజాన్ని సంఘటన చేయడం హిందూ ధర్మ పరిరక్షణ కోసం హిందూ సమాజానికి ఏ ఆపద వచ్చినా ఏ కష్టం వచ్చినా కూడా ముఖ్యంగా పాతబస్తీ భాగ్యనగర్ లాంటి ప్రాంతంలో హిందూలకు ఏ ఆపద వచ్చినా నేను ఉన్నానని చెప్పి ఒక ధైర్యాన్ని ఒక ఆత్మవిశ్వాసాన్ని కల్పించినటువంటి గొప్ప వ్యక్తి అందరూ టైగర్ అని బిరిచి ప్రేమ అభిమానతని బాయిసా పడేటువంటి ఒక బిరిచి గౌరవించబడేటువంటి వ్యక్తి గొప్ప వ్యక్తి నరేంద్ర భాయ్ సాబ్ టైగర్ నరేంద్ర భాయ్ సాబ్ మరి వారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని ఈ రోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం నిర్వహించుకుంటున్నాం బాల్యం నుంచి కూడా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ స్వయం సేవకగా దాంతో పాటు నిజాం ఇందూర్ జిల్లాలో ప్రచారకగా నిరంతర సమాజం కోసం సంఘం కోసం పనిచేసిన వ్యక్తి జనసంఘలో పనిచేసిన వ్యక్తి ఎమర్జెన్సీ 1975లో ఎమర్జెన్సీలో దాదాపు 18 నెలల పాటు జైలు జీవితం గడిపిన వ్యక్తి మూడు సార్లు ఎమ్మెల్యేగా రెండు సార్లు ఎంపీగా ప్రజల యొక్క ఆధారభిమాన చూడగొనే వ్యక్తి ముఖ్యంగా అయోధ్యలో దివ్యమైన భవ్యమైన రామమందిరం నిర్మించాలని చెప్పి ఈ దేశంలో హిందువుల యొక్క ఆరాధ్య దేవుడి శ్రీరామచంద్రుడు జన్మించిన స్థలంలో ఆ స్థలాన్ని వివాదాస్పదం చేస్తున్న తరుణంలో హిందువులందరూ అయోధ్యలో రామమందిర నిర్మాణం జరగాల్సిందే జరిగి తీరాల్సిందే పాత కట్టడాలను తొలగించాల్సిందే వివాదాస్పదంగా రాముడు జన్మించిన స్థలాన్ని వివాదాస్పదం చేయడం మూర్ఖత్వం అని చెప్పి భావించి ఆ రోజు పోలీస్ వలయాన్ని ఛేదించుకొని ఒక్క నరేంద్ర భాయ్ సాబ్ను ఈ ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కట్టడి చేస్తే అసలు కర సేవనే జరగాలని చెప్పి పోలీసులు భావిస్తున్న తరుణంలో పోలీస్ వలయాన్ని ఛేదించుకొని ఇలా కర సేవలో పాల్గొనేటువంటి ఒక గొప్ప వ్యక్తి నరేంద్ర భాయ్ సాబ్. పాత బస్తులు కానీ భాగ్యనగర్ కానీ ఓవైసీ కుటుంబం హిందువులను రాత్రి రంపాన పెడుతుంటే హిందువుల ఆస్తులను ధ్వంసం చేస్తుంటే హిందువుల సంపదను దోచుకుంటుంటే హిందూ ధర్మాన్ని కించపరిచే ప్రయత్నం చేస్తే హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తే కూడా దాన్ని అడ్డుకొని ఎక్కడికక్కడ అడ్డుకొని పాత బస్తులోని హిందువులకు ఒక ధైర్యాన్ని నింపినటువంటి ఒక భరోసా కల్పించినటువంటి ఒక అండగా ఉన్నటువంటి గొప్ప వ్యక్తి టైగర్ నరేంద్ర భాయ్ సాబ్. హిందూ ధర్మరక్షణ కోసం పనిచేయడం భారతీయ జనతా పార్టీలో ఒక ముఖ్య నాయకునిగా పనిచేయడం ఈ తరుణంలో తెలంగాణ ఉద్యమం ప్రారంభించి తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకోవాల్సిందే మన లక్ష్యం నెరవేర్చుకోవాల్సిందే మన పాలన మనకు కావాల్సిందే అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి ఒక గొప్ప వ్యక్తి గొప్ప తెలంగాణ వారి నిజమైన తెలంగాణ ఉద్యమకారుడు టైగర్ నరేంద్ర భాయ్ సాబ్. ఆ ఉద్యమం చేస్తున్న తరుణంలో ఈ తెలంగాణ నుండి యువతకు ఒక స్ఫూర్తిగా నిలిచి తెలంగాణ యువత జోష్ నింపిన తరుణంలో ఇప్పుడున్నటువంటి మూర్ఖత్వ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క మాటలు నమ్మి ఆయన స్థాపించిన పార్టీని టీఆర్ఎస్లో విలీనం చేసి ఉద్యమాన్ని కొనసాగిస్తున్న తరుణంలో కేసీఆర్ యొక్క నిజమైన చరిత్ర నీచమైన చరిత్ర తెలుసుకున్న తర్వాత మూర్ఖత్వపు ఆలోచనను గుర్తించి ఆ నియంత పోగడలను గుర్తించి తెలంగాణ ఉద్యమ పోరాటం చేస్తున్న తరుణంలో కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరినప్పటికీ కూడా ఏనాడు కూడా హిందూ ధర్మం గురించి ఆలోచించకుండా ఉండలేదు. అప్పుడు హిందూ ధర్మ రక్షణ హిందూ ధర్మం గురించి ఆలోచించడం సిద్ధాంతాన్ని వీడి పక్కకు పోలే. మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తున్న పార్టీ ఎంఐఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో పాల్గొనని పార్టీ ఎంఐఎం పార్టీ అటువంటి పార్టీతో కేసీఆర్ చట్టపట్టాల్సిన తిరుగుతుంటే ఇవాళ దాన్ని వ్యతిరేకించి ఇలా బయటకు వచ్చి తిరిగి ఉద్యమాన్ని కొనసాగినటువంటి గొప్ప వ్యక్తి
నరేంద్ర భాయ్ సాబ్ మహాన్ భావుడు తప్పకుండా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నేడు హిందూ ధర్మ రక్షణ కోసం పరితపిస్తూ ధర్మ రక్షణ కోసం కష్టపడి పనిచేస్తున్నటువంటి అనేక మంది యువతకు నరేంద్ర భాయ్ సాబ్ స్ఫూర్తి ఒకవైపు గోల్కొండ శివం బద్దం బాలరెడ్డి గారు మరోవైపు టైగర్ నరేంద్ర గారు వీళ్ళిద్దరూ కూడా ఈ రోజు భాగ్యనగర్లో ప్రతి యువకుడు కూడా హిందూ ధర్మం గురించి ఆలోచించే ప్రతి ఒక్క వ్యక్తి కూడా వీరిద్దరే మాకు స్ఫూర్తి. వీరిద్దరు చేసిన పోరాటం మామూలు పోరాటం కాదు, ఒక యుద్ధం చేశారు. ఇక్కడ భాగ్యనగర్లో హిందువులు క్షేమంగా ఉంటారంటే, ప్రశాంతంగా ఉంటారంటే, ఈ కుహన లౌకికవాదులని మత ఛాందస్వాదాలు అన్ని మూసుకొని కూర్చున్నారంటే ఈ ఇద్దరు గొప్ప వ్యక్తుల యొక్క కృషి ఫలితం అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు. కాబట్టి టైగర్ నరేంద్ర భాయ్ సాబ్ యొక్క వర్ధంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ తప్పకుండా ఏ లక్ష్యం కోసం ఏ ఆశయం కోసం వారు త్యాగం చేశారో కష్టపడి పనిచేశారో దాన్ని వారి కుటుంబంతో పాటు ఇలా ఆలయ భాస్కర్ గారు వారి కుటుంబ సభ్యుడు వారి కుమారుడు వారి కుటుంబం అంతా కూడా ఇప్పుడు కూడా ఇదే ధర్మరక్షణ కోసం ఇదే పార్టీ నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేస్తూ పార్టీని విస్తరించడానికి కష్టపడి పనిచేస్తున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరం కూడా వారిని స్ఫూర్తి తెలుసుకుని తప్పకుండా ముందుకు పోతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా రామ్జీ గోండ్ ఇలా గోండో జాతి యొక్క ఆది దేవుడు, ఆదివాసుల యొక్క ఆరాధ్య దైవం, ఇలా గోండు జాతికి స్వాతంత్రం కల్పించాలి. ఆ రోజు నిజాం కాలంలో ఏ విధంగా అరాచకాలు చేస్తున్నారో, ఏ విధంగా దోపిడీ చేస్తున్నారో, ఏ విధంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని నిజాం పాలనకు వ్యతిరేకంగా ఈ అరాచకాలకు వ్యతిరేకంగా యుద్ధం చేసినటువంటి గొప్ప వ్యక్తి రామ్జీ గోండ్. రామ్జీ గోండ్ యొక్క సైన్యాన్ని తట్టుకోలేక, ఆయన చేస్తున్న పోరాటం తట్టుకోలేక ఇలా నిర్మల్ నడిబొడ్డున ఆయనతో పాటు 1000 మంది సైన్యాన్ని ఒకే ఊడల మరికి ఉరిదీసిన దారుణ సంఘటన తెలంగాణ సమాజం ఎప్పుడు మర్చిపోదు, చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోతూ ఉన్నది. అటువంటి గొప్ప వ్యక్తుల చరిత్ర కొమరం భీమ్ కానీ రామ్జీ గోండ్ కానీ, వీరిద్దరు కూడా ఆదివాసీలకు అక్కడ కోసం ఆదివాసీ గోండు జాతిని ఆదివాసీ జాతి కోసం నిరంతరం పనిచేసి ప్రాణ త్యాగం చేసినటువంటి గొప్ప వ్యక్తులు. ఇలా ఉరితాన్నే ముద్దనటువంటి గొప్ప వ్యక్తి రామ్జీ గోండ్. కానీ దురదృష్టవశాత్తు వీళ్ళ యొక్క చరిత్రను రాబోయే తలకు అందించాల్సిన తరుణంలో దురదృష్టవశాత్తు వాళ్ళ చరిత్రను తెరమరు చేసేటువంటి ప్రయత్నం గత నుంచి పాలకులు చేస్తున్న విధానాన్ని తెలంగాణ సమాజం గుర్తించాలి. 1000 ఊడల మర్రిని పూర్తిగా తీసేటువంటి దారుణమైనటువంటి దుర్మార్గమైనటువంటి ఘటన మనం చూపడానికి గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి స్పష్టం చేస్తున్నది, తెలంగాణ ఉద్యమకారుల చరిత్రను తెరమరు చేసినటువంటి ప్రభుత్వాలను పాలకులకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ వెంటనే ఇలాంటి గొప్ప వీరుల యొక్క చరిత్రను రాబోయే తరాలకు అందించడానికి స్ఫూర్తితో ఇలాంటి గొప్ప వ్యక్తుల చరిత్రను తప్పకుండా పాఠ్యాంశాలను చేస్తాం. యువతలో స్ఫూర్తి కలిగించే విధంగా, ఒక ఆలోచన కల్పించే విధంగా, వీళ్ళ చరిత్ర తెరమరు కాకుండా ఉండే విధంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే తప్పకుండా పాఠ్యాంశాలు చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ రామ్జీ గోండ్ గారిని స్మరిస్తూ తలుస్తూ వారు చూపిన బాటలో ప్రతి యువకుడు నడవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. నమస్కారం. ఈరోజు ఇద్దరు గొప్ప వ్యక్తుల యొక్క వర్ధంతి, వాళ్ళను స్ఫూర్తిగా తీసుకొని నేటి సమాజం ముందుకు నడవాల్సిన అవసరం ఉంది. దానిలో భారతీయ జనతా పార్టీ నాయకుడు, హిందూ ధర్మరక్షకుడు, నిరంతరం హిందూ సమాజాన్ని సంఘటితం చేయడం, హిందూ ధర్మ పరిరక్షణ కోసం హిందూ సమాజానికి ఏ ఆపద వచ్చినా ఏ కష్టం వచ్చినా కూడా ముఖ్యంగా పాత బస్తీ భాగ్యనగర్ లాంటి ప్రాంతంలో హిందువులకు ఏ ఆపద వచ్చినా నేనున్నానని చెప్పి ఒక ధైర్యాన్ని ఒక ఆత్మవిశ్వాసాన్ని కల్పించినటువంటి గొప్ప వ్యక్తి. అందరూ టైగర్ అని బిరుదునిచ్చి ప్రేమ అభిమానితోని భాయిసాప్ అనేటువంటి ఒక బిరుదునిచ్చి గౌరవింపబడినటువంటి వ్యక్తి, గొప్ప వ్యక్తి నరేంద్ర భాయ్ సాబ్, టైగర్ నరేంద్ర భాయ్ సాబ్.
మరి వారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని ఈ రోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం నిర్వహించుకుంటున్నాం. బాల్యం నుంచి కూడా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ స్వయం సేవకగా దాంతోపాటు నిజాం ఇందూరు జిల్లాలో ప్రచారకగా నిరంతరం సమాజం కోసం సంఘం కోసం పనిచేసిన వ్యక్తి జనసంఘలో పనిచేసిన వ్యక్తి ఎమర్జెన్సీ 1975 లో ఎమర్జెన్సీలో దాదాపు 18 నెలల పాటు జైలు జీవితం గడిపిన వ్యక్తి మూడు సార్లు ఎమ్మెల్యేగా రెండు సార్లు ఎంపీగా ప్రజల యొక్క ఆధారమైన చురుగునొడుకు వ్యక్తి ముఖ్యంగా అయోధ్యలో దివ్యమైన భవ్యమైన రామమందిరం నిర్మించాలని చెప్పి ఈ దేశంలో హిందూల యొక్క ఆరాధ్య దేవుడి శ్రీ రామచంద్రుడు జన్మించిన స్థలంలో ఆ స్థలాన్ని వివాదాస్పదం చేస్తున్న తరుణంలో హిందూలందరూ అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగి తీరాల్సిందే పాత కట్టడాలను తొలగించాల్సిందే వివాదాస్పదంగా రాముడు జన్మించిన స్థలాన్ని వివాదాస్పదం చేయడం మూర్ఖత్వం అని చెప్పి భావించి ఆ రోజు పోలీస్ వలయాన్ని ఛేదించుకొని ఒక్క నరేంద్ర భైషప్ను ఈ ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కట్టడి చేస్తే అసలు కర సేవనే జరగాలని చెప్పి పోలీసులు భావిస్తున్న తరుణంలో పోలీస్ వలయాన్ని ఛేదించుకొని ఇలా కర సేవలో పాల్గొనేటువంటి ఒక గొప్ప వ్యక్తి నరేంద్ర భైషప్. పాత వస్త్రం అని భాగ్యం ఎవరు కానీ ఓవైసీ కుటుంబం హిందువులను రాత్రి రంపాన పెడుతుంటే హిందువుల ఆస్తులను ధ్వంసం చేస్తుంటే హిందువుల సంపదను దోచుకుంటుంటే హిందూ ధర్మాన్ని కించపరిచే ప్రయత్నం చేస్తే హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తే కూడా దాన్ని అడ్డుకొని ఎక్కడికక్కడ అడ్డుకొని పాత బస్తీలోని హిందువులకు ఒక ధైర్యాన్ని నింపేటువంటి ఒక భరోసా కల్పించినటువంటి ఒక అండగా ఉన్నటువంటి గొప్ప వ్యక్తి టైగర్ నరేంద్ర భైషప్. హిందూ ధర్మరక్షణ కోసం పనిచేయడం, భారతీయ జనతా పార్టీలో ఒక ముఖ్య నాయకుడిగా పనిచేయడం, ఈ తరుణం తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకోవాల్సిందే, మన లక్ష్యం నెరవేర్చుకోవాల్సిందే, మన పాలన మనకు కావాల్సిందే అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి ఒక గొప్ప వ్యక్తి, గొప్ప తెలంగాణ వాది, నిజమైన తెలంగాణ ఉద్యమకారుడు టైగర్ నరేంద్ర భైషప్. ఆ ఉద్యమం చేస్తున్న తరుణంలో ఈ తెలంగాణ యువతకు ఒక స్ఫూర్తిగా నిలిచి తెలంగాణ యువతలో జోష్ నింపిన తరుణంలో ఇప్పుడున్నటువంటి మూర్ఖత్వ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క మాటలు నమ్మి ఆయన స్థాపించిన పార్టీని టీఆర్ఎస్లో విలీనం చేసి ఉద్యమాన్ని కొనసాగిస్తున్న తరుణంలో కేసీఆర్ యొక్క నిజమైన చరిత్ర, నీచమైన చరిత్ర తెలుసుకున్న తర్వాత మూర్ఖత్వపు ఆలోచనను గుర్తించి ఆ నియంత పోగడలను గుర్తించి తెలంగాణ ఉద్యమ పోరాటం చేస్తున్న తరుణంలో కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరినప్పుడు కూడా ఏనాడు కూడా హిందూ ధర్మం గురించి ఆలోచించకుండా ఉండలేదు. అప్పుడు హిందూ ధర్మ రక్షణ హిందూ ధర్మం గురించి ఆలోచించడం సిద్ధాంతాన్ని వీడి పక్కకు పోలే. మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తున్న పార్టీ ఎంఐఎం పార్టీ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో పాల్గొనని పార్టీ ఎంఐఎం పార్టీ, అటువంటి పార్టీతో కేసీఆర్ చట్టపట్టాల్సిన తిరుగుతుంటే ఇవాళ దాన్ని వ్యతిరేకించి ఇలా బయటకు వచ్చి తిరిగి ఉద్యమాన్ని కొనసాగినటువంటి గొప్ప వ్యక్తి నరేంద్ర భైషప్. మహానుభావుడు తప్పకుండా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నేడు హిందూ ధర్మ రక్షణ కోసం పరితపిస్తూ ధర్మ రక్షణ కోసం కష్టపడి పనిచేస్తున్నటువంటి అనేక మంది యువతకు నరేంద్ర భైషప్ స్ఫూర్తి. ఒకవైపు గోల్కొండ శివం బద్దం బాలరెడ్డి గారు, మరోవైపు టైగర్ నరేంద్ర గారు, వీళ్ళిద్దరు కూడా ఈరోజు భాగ్యనగర్లో ప్రతి యువకుని కూడా హిందూ ధర్మం గురించి ఆలోచించే ప్రతి ఒక్క వ్యక్తి కూడా వీరిద్దరే మాకు స్ఫూర్తి. వీరిద్దరు చేసే పోరాటం మామూలు పోరాటం కాదు, ఒక యుద్ధం చేశారు. ఇక్కడ భాగ్యనగర్లో హిందువులు క్షేమంగా ఉంటారంటే, ప్రశాంతంగా ఉంటారంటే ఈ కుహన లౌకికవాదులని మత ఛాందస్వాదాలు అన్ని మూసుకొని కూర్చున్నారంటే ఈ ఇద్దరు గొప్ప వ్యక్తుల యొక్క కృషి ఫలితం అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు. కాబట్టి
టైగర్ నరేంద్ర భాయ్ సాబ్ యొక్క వర్ధంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ తప్పకుండా ఈ లక్ష్యం కోసం ఈ ఆశయం కోసం వారు త్యాగం చేశారు, కష్టపడి పనిచేశారు. దాన్ని వారి కుటుంబంతో పాటు ఇలా ఆలయ భాస్కర్ గారు వారి కుటుంబ సభ్యులు వారి వారి కుమారుడు వారి కుటుంబం అంతా కూడా ఇప్పటి కూడా ఇదే ధర్మరక్షణ కోసం ఇదే పార్టీ నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేస్తూ పార్టీని విస్తరించడానికి కష్టపడి పనిచేస్తున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలం అందరం కూడా వారిని స్ఫూర్తి తెలుసుకుని తప్పకుండా ముందుకు పోతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా రామ్జీ గోండ్ ఇలా గోండు జాతి యొక్క ఆది దేవుడు, ఆదివాసుల యొక్క ఆరాధ్య దైవం, ఇలా గోండు జాతికి స్వాతంత్రం కల్పించాలి. ఆ రోజు నిజాం కాలంలో ఏ విధంగా అరాచకాలు చేస్తున్నారో, ఏ విధంగా దోపిడీ చేస్తున్నారో, ఏ విధంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని నిజాం పాలనకు వ్యతిరేకంగా ఈ అరాచకాలకు వ్యతిరేకంగా యుద్ధం చేసినటువంటి గొప్ప వ్యక్తి రామ్జీ గోండ్. రామ్జీ గోండ్ యొక్క సైన్యాన్ని తట్టుకోలేక, ఆయన చేస్తున్న పోరాటాన్ని తట్టుకోలేక ఇలా నిర్మల్ నడిబొడ్డున ఆయనతో పాటు 1000 మంది సైన్యాన్ని ఒకే ఊడలో మరికి ఉరిదీసిన దారుణ సంఘటన తెలంగాణ సమాజం ఎప్పుడు మర్చిపోదు, చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోతూ ఉన్నది. అటువంటి గొప్ప వ్యక్తుల చరిత్ర కోమరం భీమ్ కానీ రామ్జీ గోండ్ కానీ వీరిద్దరు కూడా ఆదివాసీలకు అక్కడ కోసం ఆదివాసీ గోండు జాతిని ఆదివాసీ జాతి కోసం నిరంతరం పనిచేసి ప్రాణ త్యాగం చేసినటువంటి గొప్ప వ్యక్తులు. ఇలా ఉరితాన్నే ముద్దటువంటి గొప్ప వ్యక్తి రామ్జీ గోండ్. కానీ దురదృష్టవశాత్తు వీళ్ళ యొక్క చరిత్రను రాబోయే తలకు అందించాల్సిన తరుణంలో దురదృష్టవశాత్తు వాళ్ళ చరిత్రను తెరమరు చేసేటువంటి ప్రయత్నం గతం నుంచి పాలకులు చేస్తున్న విధానాన్ని తెలంగాణ సమాజం గుర్తించాలి. 1000 ఊడల మర్రిని పూర్తిగా తీసేటువంటి దారుణమైనటువంటి దుర్మార్గమైనటువంటి ఘటన మనం చూపడం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి స్పష్టం చేస్తున్నది తెలంగాణ ఉద్యమకారుల చరిత్రను తెరమరు చేసినటువంటి ప్రభుత్వాలను పాలకులకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ వెంటనే ఇలాంటి గొప్ప వీరుల యొక్క చరిత్రను రాబోయే తరాలకు అందించాలని ఒక స్ఫూర్తితో ఇలాంటి గొప్ప వ్యక్తుల చరిత్రను తప్పకుండా పాఠ్యాంశాలను చేరుస్తాం. యువతలకు స్ఫూర్తి కలిగించే విధంగా ఒక ఆలోచన కల్పించే విధంగా చరిత్ర తెరమరు కాకుండా ఉండే విధంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే తప్పకుండా పాఠ్యాంశాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రామ్జీ గోండ్ గారిని స్మరిస్తూ తలుస్తూ వారు చూపిన బాటలో ప్రతి యువకుడు నడపాలి నడవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మిగుతున్నాను. భారత్ మాతాకి జై. నమస్కారం. ఈరోజు ఇద్దరు గొప్ప వ్యక్తుల యొక్క వర్ధంతి, వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని నేటి సమాజం ముందుకు నడవాల్సిన అవసరం ఉంది. దానిలో భారతీయ జనతా పార్టీ నాయకుడు, హిందూ ధర్మరక్షకుడు, నిరంతరం హిందూ సమాజాన్ని సంఘటితం చేయడం, హిందూ ధర్మ పరిరక్షణ కోసం హిందూ సమాజానికి ఏ ఆపద వచ్చినా ఏ కష్టం వచ్చినా కూడా ముఖ్యంగా పాతబస్తీ భాగ్యనగర్ లాంటి ప్రాంతంలో హిందువులకు ఏ ఆపద వచ్చినా నేనున్నానని చెప్పి ఒక ధైర్యాన్ని ఒక ఆత్మవిశ్వాసాన్ని కల్పించినటువంటి గొప్ప వ్యక్తి. అందరూ టైగర్ అని బిరుదునిచ్చి ప్రేమ అభిమానులతో బాయిసాప్ అనేటువంటి ఒక బిరుదునిచ్చి గౌరవింపబడినటువంటి వ్యక్తి, గొప్ప వ్యక్తి నరేంద్ర భాయ్ సాబ్, టైగర్ నరేంద్ర భాయ్ సాబ్. మరి వారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం నిర్వహించుకుంటున్నాం. బాల్యం నుంచి కూడా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ స్వయం సేవక్గా, దాంతోపాటు నిజాం ఇందూరు జిల్లాలో ప్రచారంగా నిరంతరం సమాజం కోసం సంఘం కోసం పనిచేసినటువంటి వ్యక్తి, జనసంఘలో పనిచేసినటువంటి వ్యక్తి, ఎమర్జెన్సీ 1975లో ఎమర్జెన్సీలో దాదాపు 18 నెలల పాటు జైలు జీవితం గడిపినటువంటి వ్యక్తి, 3 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు ఎంపీగా ప్రజల యొక్క ఆధారాభిమానం చూడగొనేటువంటి వ్యక్తి, ముఖ్యంగా అయోధ్యలో
దివ్యమైన భవ్యమైన రామమందిర నిర్మించాలని చెప్పి ఈ దేశంలో హిందూల యొక్క ఆరాధ్య దేవుడి శ్రీ రామచంద్రుడు జన్మించిన స్థలంలో ఆ స్థలాన్ని వివాదాస్పదం చేస్తున్న తరుణంలో హిందూలందరూ అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగి తీరాల్సిందే పాత కట్టడాలను తొలగించాల్సిందే వివాదాస్పదంగా రాముడు జన్మించిన స్థలాన్ని వివాదాస్పదం చేయడం మూర్ఖత్వం అని చెప్పి భావించి ఆ రోజు పోలీస్ వలయాన్ని ఛేదించుకొని ఒక్క నరేంద్ర బైషప్ను ఈ ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కట్టడి చేస్తే అసలు కర సేవనే జరగాలని చెప్పి పోలీసులు భావిస్తున్న తరుణంలో పోలీస్ వలయాన్ని ఛేదించుకొని ఇలా కర సేవలో పాల్గొనేటువంటి ఒక గొప్ప వ్యక్తి నరేంద్ర బైషప్. పాత వస్త్రం అని భాగ్యం ఎవరు కానీ ఓవేసీ కుటుంబం హిందూలను రాజరంపాన పెడుతుంటే హిందూల ఆస్తులను ధ్వంసం చేస్తుంటే హిందూల సంపదను దోచుకుంటుంటే హిందూ ధర్మాన్ని కించపరిచే ప్రయత్నం చేస్తే హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తే కూడా దాన్ని అడ్డుకొని ఎక్కడికక్కడ అడ్డుకొని పాత బస్తీలోని హిందూలకు ఒక ధైర్యాన్ని నింపినటువంటి ఒక భరోసా కల్పించినటువంటి ఒక అండగా ఉన్నటువంటి గొప్ప వ్యక్తి టైగర్ నరేంద్ర బైషప్. హిందూ ధర్మరక్ష కోసం పనిచేయడం, భారతీయ జనతా పార్టీలో ఒక ముఖ్య నాయకునిగా పనిచేయడం, ఈ తరుణంలో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకోవాల్సిందే, మన లక్ష్యం నెరవేర్చుకోవాల్సిందే, మన పాలన మనకు కావాల్సిందే అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి ఒక గొప్ప వ్యక్తి, గొప్ప తెలంగాణ వారి నిజమైన తెలంగాణ ఉద్యమకారుడు టైగర్ నరేంద్ర బైషప్. ఆ ఉద్యమం చేస్తున్న తరుణంలో ఈ తెలంగాణ నుండి యువతకు ఒక స్ఫూర్తిగా నిలిచి తెలంగాణ యువతలో జోష్ నింపిన తరుణంలో ఇప్పుడున్నటువంటి మూర్ఖత్వ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క మాటలు నమ్మి ఆయన స్థాపించిన పార్టీని టీఆర్ఎస్లో విలీనం చేసి ఉద్యమాన్ని కొనసాగిస్తున్న తరుణంలో కేసీఆర్ యొక్క నిజమైన చరిత్ర, నీచమైన చరిత్ర తెలుసుకున్న తర్వాత మూర్ఖత్వపు ఆలోచనను గుర్తించి ఆ నియంత పోకడలను గుర్తించి తెలంగాణ ఉద్యమ పోరాట చేస్తున్న తరుణం కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరినప్పుడు కూడా ఏనాడు కూడా హిందూ ధర్మం గురించి ఆలోచించకుండా ఉండలేదు. అప్పుడు హిందూ ధర్మ రక్షణ హిందూ ధర్మం గురించి ఆలోచించడం సిద్ధాంతాన్ని వీడి పక్కకు పోలే. మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తున్న పార్టీ ఎంఐఎం పార్టీ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో పాల్గొనని పార్టీ ఎంఐఎం పార్టీ, అటువంటి పార్టీతో కేసీఆర్ చట్టపట్టాల్సిన జరుగుతుంటే ఇవాళ దాన్ని వ్యతిరేకించి ఇలా బయటకు వచ్చి తిరిగి ఉద్యమాన్ని కొనసాగినటువంటి గొప్ప వ్యక్తి నరేంద్ర బైషప్ మహాన్ భావుడు. తప్పకుండా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నేడు హిందూ ధర్మ రక్షణ కోసం పరితపిస్తూ, ధర్మ రక్షణ కోసం కష్టపడి పనిచేస్తున్నటువంటి అనేక మంది యువతకు నరేంద్ర బైషప్ స్ఫూర్తి. ఒకవైపు గోల్కొండ శివం బద్దం బాలరెడ్డి గారు, మరోవైపు టైగర్ నరేంద్ర గారు, వీళ్ళిద్దరు కూడా ఈరోజు భాగ్యనగర్లో ప్రతి యువకుడు కూడా హిందూ ధర్మం గురించి ఆలోచించే ప్రతి ఒక్క వ్యక్తి కూడా వీరిద్దరే మాకు స్ఫూర్తి. వీరిద్దరు చేసిన పోరాటం మామూలు పోరాటం కాదు, ఒక యుద్ధం చేశారు. ఇలా భాగ్యనగర్లో హిందువులు క్షేమంగా ఉంటారంటే, ప్రశాంతంగా ఉంటారంటే ఈ కుహన లౌకికవాదులని మత ఛాందస్వభావాలు అన్నీ మూసుకొని కూర్చున్నారంటే ఈ ఇద్దరు గొప్ప వ్యక్తుల యొక్క కృషి ఫలితం అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు. కాబట్టి టైగర్ నరేంద్ర బైషప్ యొక్క వర్ధంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ తప్పకుండా ఏ లక్ష్యం కోసం, ఏ ఆశయం కోసం వారు త్యాగం చేశారో, కష్టపడి పనిచేశారో దాన్ని వారి కుటుంబంతో పాటు ఇలా ఆలయ భాస్కర్ గారు, వారి కుటుంబ సభ్యుడు, వారి కుమారుడు, వారి కుటుంబం అంతా కూడా ఇప్పుడు కూడా ఇదే ధర్మరక్షణ కోసం, ఇదే పార్టీ నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేస్తూ పార్టీని విస్తరించడానికి కష్టపడి పనిచేస్తున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరం కూడా వారిని స్ఫూర్తి తెలుసుకుని తప్పకుండా ముందుకు పోతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా రామ్జీ గోండ్, ఇలా గోండో జాతి యొక్క ఆది దేవుడు, ఆదివాసుల యొక్క ఆరాధ్య దైవం, ఇలా గోండు జాతికి స్వాతంత్రం కల్పించాలి. ఆ రోజు నిజాం కాలంలో ఏ విధంగా అరాచకాలు చేస్తుర్రో, ఏ విధంగా దోపిడీ చేస్తుర్రో,
ఈ విధంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని నిజాం పాలనకు వ్యతిరేకంగా ఈ అరాచకాలకు వ్యతిరేకంగా యుద్ధం చేసినటువంటి గొప్ప వ్యక్తి రామ్జీ గోండ్. రామ్జీ గోండ్ యొక్క సైన్యాన్ని తట్టుకోలేక ఆయన చేస్తున్న పోరాటం తట్టుకోలేక ఇలా నిర్మల్ నడిబొడ్డున ఆయనతో పాటు 1000 మంది సైన్యాన్ని ఒకే ఊడల మరికి ఉరిదీసాడు. దారుణ సంఘటన. తెలంగాణ సమాజం ఎప్పుడు మర్చిపోదు. చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోతా ఉన్నది. అటువంటి గొప్ప వ్యక్తుల చరిత్ర కోమరం భీమ్ గాని రామ్జీ గోండ్ గాని వీరిద్దరు కూడా ఆదివాసీలకు అక్కుల కోసం ఆదివాసి గోండు జాతిని ఆదివాసి జాతి కోసం నిరంతరం పనిచేసి ప్రాణ త్యాగం చేసినటువంటి గొప్ప వ్యక్తులు. ఇలా ఉరితాన్నే ముద్దనటువంటి గొప్ప వ్యక్తి రామ్జీ గోండ్. కానీ దురదృష్టవశాత్తు వీళ్ళ యొక్క చరిత్రను రాబోయే తలకు అందించాల్సిన తరుణంలో దురదృష్టవశాత్తు వాళ్ళ చరిత్రను తెరమరు చేసేటువంటి ప్రయత్నం గత నుంచి పాలకులు చేస్తున్న విధానాన్ని తెలంగాణ సమాజం గుర్తించాలి. 1000 ఊడల మర్రిని పూర్తిగా తీసేటువంటి దారుణమైనటువంటి దుర్మార్గమైనటువంటి ఘటన మనం చూపాలని గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి స్పష్టం చేస్తున్నది తెలంగాణ ఉద్యమకారుల చరిత్రను తెరమరు చేసినటువంటి ప్రభుత్వాలను పాలకులకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ వెంటనే ఇలాంటి గొప్ప వీరుల యొక్క చరిత్రను రాబోయే తరాలకు అందించడానికి స్ఫూర్తితో ఇలాంటి గొప్ప వ్యక్తుల చరిత్రను తప్పకుండా పాఠ్యాంశాలను చేస్తాం. యువతలకు స్ఫూర్తి కలిగించే విధంగా ఒక ఆలోచన కల్పించే విధంగా వీళ్ళ చరిత్ర తెరమరు కాకుండా ఉండే విధంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే తప్పకుండా పాఠ్యాంశాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రామ్జీ గోండ్ గారిని స్మరిస్తూ తలుస్తూ వారు చూపిన బాటలో ప్రతి యువకుడు నడవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. నమస్కారం. ఈరోజు ఇద్దరు గొప్ప వ్యక్తుల యొక్క వర్ధంతి వాళ్ళను స్ఫూర్తిగా తీసుకొని నేటి సమాజం ముందుకు అడగవలసిన అవసరం ఉంది. హలో భారతీయ జనతా పార్టీ నాయకులు, హిందూ ధర్మరక్షకుడు, నిరంతరం హిందూ సమాజాన్ని సంఘటితం చేయడం, హిందూ ధర్మ పరిరక్షణ కోసం హిందూ సమాజానికి ఏ ఆపద వచ్చినా ఏ కష్టం వచ్చినా కూడా ముఖ్యంగా పాత బస్తీ భాగ్యనగర్ లాంటి ప్రాంతంలో హిందువులకు ఏ ఆపద వచ్చినా నేనున్నానని చెప్పి ఒక ధైర్యాన్ని ఒక ఆత్మవిశ్వాసాన్ని కల్పించినటువంటి గొప్ప వ్యక్తి. అందరూ టైగర్ అని బిరుదిచ్చి ప్రేమ అభిమానతోని బాయిసాప్ అనేటువంటి ఒక బిరుదునిచ్చి గౌరవింపబడినటువంటి వ్యక్తి, గొప్ప వ్యక్తి నరేంద్ర భాయ్ సాబ్, టైగర్ నరేంద్ర భాయ్ సాబ్. మరి వారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం నిర్వహించుకుంటున్నాం. బాల్యం నుంచి కూడా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ స్వయం సేవక్గా, దాంతోపాటు నిజాం ఇందూరు జిల్లాలో ప్రచారకగా నిరంతరం సమాజం కోసం సంఘం కోసం పనిచేసినటువంటి వ్యక్తి, జనసంఘలో పనిచేసినటువంటి వ్యక్తి, ఎమర్జెన్సీ 1975లో ఎమర్జెన్సీలో దాదాపు 18 నెలల పాటు జైలు జీవితం గడిపిన వ్యక్తి, 3 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు ఎంపీగా ప్రజల యొక్క ఆధారభిమానం చూడగొనే వ్యక్తి, ముఖ్యంగా అయోధ్యలో దివ్యమైన భవ్యమైన రామమందిరం నిర్మించాలని చెప్పి ఈ దేశంలో హిందువుల యొక్క ఆరాధ్య దేవుడి శ్రీరామచంద్రుడు జన్మించిన స్థలంలో ఆ స్థలాన్ని వివాదాస్పదం చేస్తున్న తరుణంలో హిందువులందరూ అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగి తీరాల్సిందే, పాత కట్టడాలను తొలగించాల్సిందే, వివాదాస్పదంగా రాముడు జన్మించిన స్థలాన్ని వివాదాస్పదం చేయడం మూర్ఖత్వం అని చెప్పి భావించి ఆ రోజు పోలీస్ వలయాన్ని ఛేదించుకొని ఒక్క నరేంద్ర భాయ్సాబ్ను ఈ ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కట్టడి చేస్తే అసలు కర సేవనే జరగదని చెప్పి పోలీసులు భావిస్తున్న తరుణంలో పోలీస్ వలయాన్ని ఛేదించుకొని ఇలా కర సేవలో పాల్గొనేటువంటి ఒక గొప్ప వ్యక్తి నరేంద్ర భాయ్సాబ్.
పాత వస్త్రం అని భాగ్యనగర్ కానీ ఓవేసీ కుటుంబం హిందువులను రంపాన పెడుతుంటే హిందువుల ఆస్తులను ధ్వంసం చేస్తుంటే హిందువుల సంపదను దోచుకుంటుంటే హిందూ ధర్మాన్ని కించపరిచే ప్రయత్నం చేస్తే హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తే కూడా దాన్ని అడ్డుకొని ఎక్కడికక్కడ అడ్డుకొని పాత బస్తీలోని హిందువులకు ఒక ధైర్యాన్ని నింపేటువంటి ఒక భరోసా కల్పించేటువంటి ఒక అండగా ఉన్నటువంటి గొప్ప వ్యక్తి టైగర్ నరేంద్ర భాయ్ సాబ్. హిందూ ధర్మానికి ధర్మరక్షణ కోసం పనిచేయడం, భారతీయ జనతా పార్టీలో ఒక ముఖ్య నాయకుడిగా పనిచేయడం, ఈ తరుణం తెలంగాణ ఉద్యమం ప్రారంభించి తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకోవాల్సిందే, మన లక్ష్యం నెరవేర్చుకోవాల్సిందే, మన పాలన మనకు కావాల్సిందే అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి ఒక గొప్ప వ్యక్తి, గొప్ప తెలంగాణ వాది, నిజమైన తెలంగాణ ఉద్యమకారుడు టైగర్ నరేంద్ర భాయ్ సాబ్. ఆ ఉద్యమం చేస్తున్న తరుణంలో ఈ తెలంగాణ యువతకు ఒక స్ఫూర్తిగా నిలిచి తెలంగాణ యువతలో జోష్ నింపిన తరుణంలో ఇప్పుడున్నటువంటి మూర్ఖత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క మాటలు నమ్మి ఆయన స్థాపించిన పార్టీని టీఆర్ఎస్తో విలీనం చేసి ఉద్యమాన్ని కొనసాగిస్తున్న తరుణంలో కేసీఆర్ యొక్క నిజమైన చరిత్ర, నీచమైన చరిత్ర తెలుసుకున్న తర్వాత మూర్ఖత్వపు ఆలోచనను గుర్తించి ఆ నియంత పోగడలను గుర్తించి తెలంగాణ ఉద్యమ పోరాటం చేస్తున్న తరుణంలో కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరినప్పుడు కూడా ఏనాడు కూడా హిందూ ధర్మం గురించి ఆలోచించకుండా ఉండలేదు. అప్పుడు హిందూ ధర్మ రక్షణ హిందూ ధర్మం గురించి ఆలోచించడం సిద్ధాంతాన్ని వీడి పక్కకు పోలే. మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తున్న పార్టీ ఎంఐఎం పార్టీ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో పాల్గొనని పార్టీ ఎంఐఎం పార్టీ, అటువంటి పార్టీతో కేసీఆర్ చట్టపట్టాల్సిన తిరుగుతుంటే ఇవాళ దాన్ని వ్యతిరేకించి ఇలా బయటకు వచ్చి తిరిగి ఉద్యమాన్ని కొనసాగినటువంటి గొప్ప వ్యక్తి నరేంద్ర భాయ్ సాబ్ మహానుభావుడు. తప్పకుండా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నేడు హిందూ ధర్మ రక్షణ కోసం పరితపిస్తూ, ధర్మ రక్షణ కోసం కష్టపడి పనిచేస్తున్నటువంటి అనేక మంది యువతకు నరేంద్ర భాయ్ సాబ్ స్ఫూర్తి. ఒకవైపు గోల్కొండ శివం బద్దం బాలరెడ్డి గారు, మరోవైపు టైగర్ నరేంద్ర గారు, వీళ్ళిద్దరు కూడా ఈరోజు భాగ్యనగర్లో ప్రతి యువకుని కూడా హిందూ ధర్మం గురించి ఆలోచించే ప్రతి ఒక్క వ్యక్తి కూడా వీరిద్దరే మాకు స్ఫూర్తి. వీరిద్దరు చేసిన పోరాటం మామూలు పోరాటం కాదు, ఒక యుద్ధం చేశారు. ఇక్కడ భాగ్యనగర్లో హిందువులు క్షేమంగా ఉంటారంటే, ప్రశాంతంగా ఉంటారంటే ఈ కుహన లౌకికవాదులని మత ఛాందస్వభావాలు అన్ని మూసుకొని కూర్చున్నారంటే ఈ ఇద్దరు గొప్ప వ్యక్తుల యొక్క కృషి ఫలితం అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు. కాబట్టి టైగర్ నరేంద్ర భాయ్ సాబ్ యొక్క వర్ధంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ తప్పకుండా ఏ లక్ష్యం కోసం, ఏ ఆశయం కోసం వారు త్యాగం చేశారో, కష్టపడి పనిచేశారో దాన్ని వారి కుటుంబంతో పాటు ఇలా ఆలయ భాస్కర్ గారు, వారి కుటుంబ సభ్యుడు, వారి కుమారుడు, వారి కుటుంబం అంతా కూడా ఇప్పటి కూడా ఇదే ధర్మ రక్షణ కోసం, ఇదే పార్టీ నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేస్తూ పార్టీని విస్తరించడానికి కష్టపడి పనిచేస్తున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలం అందరం కూడా వారిని స్ఫూర్తి తెలుసుకుని తప్పకుండా ముందుకు పోతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా రామ్జీ గోండ్, ఇలా గోండో జాతి యొక్క ఆది దేవుడు, ఆదివాసుల యొక్క ఆరాధ్య దైవం, ఇలా గోండు జాతికి స్వాతంత్రం కల్పించాలి. ఆ రోజు నిజాం కాలంలో ఏ విధంగా అరాచకాలు చేస్తున్నారో, ఏ విధంగా దోపిడీ చేస్తున్నారో, ఏ విధంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని నిజాం పాలనకు వ్యతిరేకంగా, ఈ అరాచకాలకు వ్యతిరేకంగా యుద్ధం చేసినటువంటి గొప్ప వ్యక్తి రామ్జీ గోండ్. రామ్జీ గోండ్ యొక్క సైన్యాన్ని తట్టుకోలేక, ఆయన చేస్తున్న పోరాటాన్ని తట్టుకోలేక ఇలా నిర్మల్ నడిబొడ్డున ఆయనతో పాటు 1000 మంది సైన్యాన్ని ఒకే ఊడలో మరికి ఉరిదీసిన దారుణ సంఘటన తెలంగాణ సమాజం ఎప్పుడు మర్చిపోదు, చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోతూ ఉన్నది. అటువంటి గొప్ప వ్యక్తుల చరిత్ర కోమరం భీమ్ కానీ, రామ్జీ గోండ్ కానీ, వీరిద్దరు కూడా ఆదివాసీల హక్కుల కోసం, ఆదివాసీ గోండు జాతిని, ఆదివాసీ జాతి కోసం నిరంతరం పనిచేసి ప్రాణ త్యాగం చేసినటువంటి గొప్ప వ్యక్తులు. ఇలా ఉరితాన్నే ముద్దటువంటి గొప్ప వ్యక్తి రామ్జీ గోండ్.
కానీ దురదృష్టవశాత్తు వీళ్ళ యొక్క చరిత్రను రాబోయే తలకు అందించాల్సిన తరుణంలో దురదృష్టవశాత్తు వాళ్ళ చరిత్రను తెరమరు చేసేటువంటి ప్రయత్నం గత నుంచి పాలకులు చేస్తున్న విధానాన్ని తెలంగాణ సమాజం గుర్తించాలి. 1000 ఊడల మర్రిని పూర్తిగా తీసేటువంటి దారుణమైనటువంటి దుర్మార్గమైనటువంటి ఘటన మనం చూపాలని గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి స్పష్టం చేస్తున్నది తెలంగాణ ఉద్యమకారుల చరిత్రను తెరమరు చేసేటువంటి ప్రభుత్వాలను పాలకులకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ వెంటనే ఇలాంటి గొప్ప వీరుల యొక్క చరిత్రను రాబోయే తరాలకు అందించడానికి స్ఫూర్తితో ఇలాంటి గొప్ప వ్యక్తుల చరిత్రను తప్పకుండా పాఠ్యాంశాలను చేరుస్తాం. యువతలకు స్ఫూర్తి కలిగించే విధంగా ఒక ఆలోచన కల్పించే విధంగా చరిత్ర తెరమరు కాకుండా ఉండే విధంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే తప్పకుండా పాఠ్యాంశాలు చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ రామ్జీ గోండి గారిని స్మరిస్తూ తలుస్తూ వారు చూపిన బాటలో ప్రతి యువకుడు నడవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. నమస్కారం. ఈరోజు ఇద్దరు గొప్ప వ్యక్తుల యొక్క వర్ధంతి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని నేటి సమాజం ముందుకు నడవాల్సిన అవసరం ఉంది. తలో భారతీయ జనతా పార్టీ నాయకులు హిందూ ధర్మరక్షకుడు నిరంతరం హిందూ సమాజాన్ని సంఘటితం చేయడం హిందూ ధర్మ పరిరక్షణ కోసం హిందూ సమాజానికి ఏ ఆపద వచ్చినా ఏ కష్టం వచ్చినా కూడా ముఖ్యంగా పాతబస్తీ భాగ్యనగర్ లాంటి ప్రాంతంలో హిందువులకు ఏ ఆపద వచ్చినా నేనున్నానని చెప్పి ఒక ధైర్యాన్ని ఒక ఆత్మవిశ్వాసాన్ని కల్పించినటువంటి గొప్ప వ్యక్తి. అందరూ టైగర్ అని బిరుదిచ్చి ప్రేమ అభిమానులతోని బాయిసాప్ అనేటువంటి ఒక బిరుదునిచ్చి గౌరవించబడినటువంటి వ్యక్తి గొప్ప వ్యక్తి నరేంద్ర భాయ్ సాబ్, టైగర్ నరేంద్ర భాయ్ సాబ్. మరి వారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం నిర్వహించుకుంటున్నాం. బాల్యం నుంచి కూడా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ స్వయం సేవక్గా దాంతోపాటు నిజాం ఇందూర్ జిల్లాలో ప్రచారంగా నిరంతరం సమాజం కోసం సంఘం కోసం పనిచేసినటువంటి వ్యక్తి, జనసంఘలో పనిచేసినటువంటి వ్యక్తి, ఎమర్జెన్సీ 1975లో ఎమర్జెన్సీలో దాదాపు 18 నెలల పాటు జైలు జీవితం గడిపినటువంటి వ్యక్తి, 3 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు ఎంపీగా ప్రజల యొక్క ఆధారాభిమానం చూడగొనేటువంటి వ్యక్తి, ముఖ్యంగా అయోధ్యలో దివ్యమైన భవ్యమైన రామమందిరం నిర్మించాలని చెప్పి ఈ దేశంలో హిందువుల యొక్క ఆరాధ్య దేవుడి శ్రీరామచంద్రుడు జన్మించిన స్థలంలో ఆ స్థలాన్ని వివాదాస్పదం చేస్తున్న తరుణంలో హిందువులందరూ అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగి తీరాల్సిందే, పాత కట్టడాలను తొలగించాల్సిందే, వివాదాస్పదంగా రాముడు జన్మించిన స్థలాన్ని వివాదాస్పదం చేయడం మూర్ఖత్వం అని చెప్పి భావించి ఆ రోజు పోలీస్ వలయాన్ని ఛేదించుకొని ఒక్క నరేంద్ర భాయ్ సాబ్ను ఈ ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కట్టడి చేస్తే అసలు కర సేవనే జరగాలని చెప్పి పోలీసులు భావిస్తున్న తరుణంలో పోలీస్ వలయాన్ని ఛేదించుకొని ఇలా కర సేవలో పాల్గొనేటువంటి ఒక గొప్ప వ్యక్తి నరేంద్ర భాయ్ సాబ్. పాత బస్తులు కానీ భాగ్యనగర్ కానీ ఓవైసీ కుటుంబం హిందువులను రాత్రి రంపాన పెడుతుంటే, హిందువుల ఆస్తులను ధ్వంసం చేస్తుంటే, హిందువుల సంపదను దోచుకుంటుంటే, హిందూ ధర్మాన్ని కించపరిచే ప్రయత్నం చేస్తే, హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తే కూడా దాన్ని అడ్డుకొని ఎక్కడికక్కడ అడ్డుకొని పాత బస్తీలోని హిందువులకు ఒక ధైర్యాన్ని నింపినటువంటి ఒక భరోసా కల్పించినటువంటి ఒక అండగా ఉన్నటువంటి గొప్ప వ్యక్తి టైగర్ నరేంద్ర భాయ్ సాబ్. హిందూ ధర్మరక్ష కోసం పనిచేయడం, భారతీయ జనతా పార్టీలో ఒక ముఖ్య నాయకునిగా పనిచేయడం, ఈ తరుణంలో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకోవాల్సిందే, మన లక్ష్యం నెరవేర్చుకోవాల్సిందే, మన పాలన మనకు కావాల్సిందే అని చెప్పి
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి ఒక గొప్ప వ్యక్తి, గొప్ప తెలంగాణ వారి నిజమైన తెలంగాణ ఉద్యమకారుడు టైగర్ నరేంద్ర భాయ్ సాబ్. ఆ ఉద్యమం చేస్తున్న తరుణంలో ఈ తెలంగాణ యువతకు ఒక స్ఫూర్తిగా నిలిచి తెలంగాణ యువతలో జోష్ నింపిన తరుణంలో ఇప్పుడున్నటువంటి మూర్ఖత్వ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క మాటలు నమ్మి ఆయన స్థాపించిన పార్టీని టిఆర్ఎస్ తో విలీనం చేసి ఉద్యమాన్ని కొనసాగిస్తున్న తరుణంలో కేసీఆర్ యొక్క నిజమైన చరిత్ర, నీచమైన చరిత్ర తెలుసుకుంటావత మూర్ఖత్వ ఆలోచన గుర్తించి ఆ నియంత పోగడలను గుర్తించి తెలంగాణ ఉద్యమ పోరాట చేస్తున్న తరుణం కూడా టిఆర్ఎస్ పార్టీలో చేరినప్పుడు కూడా ఏనాడు కూడా హిందూ ధర్మం గురించి ఆలోచించకుండా ఉండలేదు. అప్పుడు హిందూ ధర్మ రక్షణ, హిందూ ధర్మం గురించి ఆలోచించడం సిద్ధాంతాన్ని వీడి పక్కకు పోలే. మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తున్న పార్టీ ఎంఎం పార్టీ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో పాల్గొనని పార్టీ ఎంఎం పార్టీ, అటువంటి పార్టీతో కేసీఆర్ చట్టపట్టాలు జరుగుతుంటే ఇవాళ దాన్ని వ్యతిరేకించి ఇలా బయటకు వచ్చి తిరిగి ఉద్యమాన్ని కొనసాగినటువంటి గొప్ప వ్యక్తి నరేంద్ర భాయ్ సాబ్ మహానుభావుడు. తప్పకుండా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నేడు హిందూ ధర్మ రక్షణ కోసం పరితపిస్తూ, ధర్మ రక్షణ కోసం కష్టపడి పనిచేస్తున్నటువంటి అనేక మంది యువతకు నరేంద్ర భాయ్ సాబ్ స్ఫూర్తి. ఒకవైపు గోల్కొండ శివం బద్దం బాలరెడ్డి గారు, మరోవైపు టైగర్ నరేంద్ర గారు, వీళ్ళిద్దరు కూడా ఈరోజు భాగ్యనగర్లో ప్రతి యువకుడు కూడా హిందూ ధర్మం గురించి ఆలోచించే ప్రతి ఒక్క వ్యక్తి కూడా వీరిద్దరే మాకు స్ఫూర్తి. వీరిద్దరు చేసిన పోరాటం మామూలు పోరాటం కాదు, ఒక యుద్ధం చేశారు. ఇక్కడ భాగ్యనగర్లో హిందువులు క్షేమంగా ఉంటారంటే, ప్రశాంతంగా ఉంటారంటే ఈ కుహన లౌకికవాదులని, మత ఛాందస్వాదులు అన్ని మూసుకొని కూర్చున్నారంటే ఈ ఇద్దరు గొప్ప వ్యక్తుల యొక్క కృషి ఫలితం అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు. కాబట్టి టైగర్ నరేంద్ర భాయ్ సాబ్ యొక్క వర్ధని సందర్భంగా వారిని స్మరించుకుంటూ తప్పకుండా ఏ లక్ష్యం కోసం, ఏ ఆశయం కోసం వారు త్యాగం చేశారో, కష్టపడి పనిచేశారో దాన్ని వారి కుటుంబంతో పాటు ఇలా ఆలయ భాస్కర్ గారు, వారి కుటుంబ సభ్యుడు, వారి కుమారుడు, వారి కుటుంబంతో అంతా కూడా ఇప్పుడు కూడా ఇదే ధర్మరక్షణ కోసం, ఇదే పార్టీ నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేస్తూ పార్టీని విస్తరించడానికి కష్టపడి పనిచేస్తున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరం కూడా వారిని స్ఫూర్తి తెలుసుకుని తప్పకుండా ముందుకు పోతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా రామ్జీ గోండ్, ఇలా గోండో జాతి యొక్క ఆది దేవుడు, ఆదివాసుల యొక్క ఆరాధ్య దైవం, ఇలా గోండు జాతికి స్వాతంత్రం కల్పించాలి. ఆ రోజు నిజాం కాలంలో ఏ విధంగా అరాచకాలు చేస్తుర్రో, ఏ విధంగా దోపిడీ చేస్తుర్రో, ఏ విధంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని నిజాం పాలనకు వ్యతిరేకంగా, ఈ అరాచకాలకు వ్యతిరేకంగా యుద్ధం చేసినటువంటి గొప్ప వ్యక్తి రామ్జీ గోండ్. రామ్జీ గోండ్ యొక్క సైన్యాన్ని తట్టుకోలేక, ఆయన చేస్తున్న పోరాటాన్ని తట్టుకోలేక ఇలా నిర్మల్ నరిబొడ్డున ఆయనతో పాటు 1000 మంది సైన్యాన్ని ఒకే ఊడల మరికి ఉరిదీసిన దారుణ సంఘటన తెలంగాణ సమాజం ఎప్పుడు మర్చిపోదు, చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోతూ ఉన్నది. అటువంటి గొప్ప వ్యక్తుల చరిత్ర కొమరం భీమ్ కానీ, రామ్జీ గోండ్ కానీ, వీరిద్దరు కూడా ఆదివాసీల హక్కుల కోసం, ఆదివాసీ గోండు జాతిని, ఆదివాసీ జాతి కోసం నిరంతరం పనిచేసి ప్రాణ త్యాగం చేసినటువంటి గొప్ప వ్యక్తులు. ఇలా ఉరితాన్నే ముద్దనటువంటి గొప్ప వ్యక్తి రామ్జీ గోండ్. కానీ దురదృష్టవశాత్తు వీళ్ళ యొక్క చరిత్రను రాబోయే తలకు అందించాల్సిన తరుణంలో దురదృష్టవశాత్తు వాళ్ళ చరిత్రను తెరమరు చేసేటువంటి ప్రయత్నం గతం నుంచి పాలకులు చేస్తున్న విధానాన్ని తెలంగాణ సమాజం గుర్తించాలి. 1000 ఊడల మర్రిని పూర్తిగా తీసేటువంటి దారుణమైనటువంటి దుర్మార్గమైనటువంటి ఘటన మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి స్పష్టం చేస్తున్నది, తెలంగాణ ఉద్యమకారుల చరిత్రను తెరమరు చేసినటువంటి ప్రభుత్వాలను పాలకులకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ వెంటనే ఇలాంటి గొప్ప వీరుల యొక్క చరిత్రను రాబోయే తరాలకు అందించడానికి ఒక స్ఫూర్తితో ఇలాంటి గొప్ప వ్యక్తుల చరిత్రను తప్పకుండా పాఠ్యాంశాలను చేస్తాం. యువతలో స్ఫూర్తి కలిగించే విధంగా, ఒక ఆలోచన కల్పించే విధంగా, వీళ్ళ చరిత్ర తెరమరు కాకుండా ఉండే విధంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే
తప్పకుండా పాఠ్యాంశాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రామ్జీ గోండి గారిని స్మరిస్తూ తలుస్తూ వారు చూపిన బాటలో ప్రతి యువకుడు నడవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతా కీ జై. నమస్కారం. ఈరోజు ఇద్దరు గొప్ప వ్యక్తుల యొక్క వర్ధంతి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని నేటి సమాజం ముందుకు నడవాల్సిన అవసరం ఉంది. హలో భారతీయ జనతా పార్టీ నాయకులు, హిందూ ధర్మరక్షకుడు, నిరంతరం హిందూ సమాజాన్ని సంఘటితం చేయడం, హిందూ ధర్మ పరిరక్షణ కోసం హిందూ సమాజానికి ఏ ఆపద వచ్చినా ఏ కష్టం వచ్చినా కూడా ముఖ్యంగా పాతబస్తీ భాగ్యనగర్ లాంటి ప్రాంతంలో హిందువులకు ఏ ఆపద వచ్చినా నేనున్నానని చెప్పి ఒక ధైర్యాన్ని ఒక ఆత్మవిశ్వాసాన్ని కల్పించినటువంటి గొప్ప వ్యక్తి. అందరూ టైగర్ అని బిరుదిచ్చి ప్రేమ అభిమానతోని బాయిసాప్ అనేటువంటి ఒక బిరుదునిచ్చి గౌరవించబడినటువంటి వ్యక్తి, గొప్ప వ్యక్తి నరేంద్ర భాయ్ సాబ్, టైగర్ నరేంద్ర భాయ్ సాబ్. మరి వారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం నిర్వహించుకుంటున్నాం. బాల్యం నుంచి కూడా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ స్వయం సేవక్గా, దాంతోపాటు నిజాం ఇందూరు జిల్లాలో ప్రచారంగా నిరంతరం సమాజం కోసం సంఘం కోసం పనిచేసినటువంటి వ్యక్తి, జనసంఘలో పనిచేసినటువంటి వ్యక్తి, ఎమర్జెన్సీ 1975లో ఎమర్జెన్సీలో దాదాపు 18 నెలల పాటు జైలు జీవితం గడిపినటువంటి వ్యక్తి, 3 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు ఎంపీగా ప్రజల యొక్క ఆధారాభిమానం చూరగొనేటువంటి వ్యక్తి, ముఖ్యంగా అయోధ్యలో దివ్యమైన భవ్యమైన రామమందిరం నిర్మించాలని చెప్పి ఈ దేశంలో హిందువుల యొక్క ఆరాధ్య దేవుడి శ్రీరామచంద్రుడు జన్మించిన స్థలంలో ఆ స్థలాన్ని వివాదాస్పదం చేస్తున్న తరుణంలో హిందువులందరూ అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగి తీరాల్సిందే, పాత కట్టడాలను తొలగించాల్సిందే, వివాదాస్పదంగా రాముడు జన్మించిన స్థలాన్ని వివాదాస్పదం చేయడం మూర్ఖత్వం అని చెప్పి భావించి ఆ రోజు పోలీస్ వలయాన్ని ఛేదించుకొని ఒక్క నరేంద్ర భాయ్ సాబ్ను ఈ ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కట్టడి చేస్తే అసలు కర సేవనే జరిగిందని చెప్పి పోలీసులు భావిస్తున్న తరుణంలో పోలీస్ వలయాన్ని ఛేదించుకొని ఇలా కర సేవలో పాల్గొనేటువంటి ఒక గొప్ప వ్యక్తి నరేంద్ర భాయ్ సాబ్. పాత బస్తులు కానీ భాగ్యనగర్ కానీ ఓవైసీ కుటుంబం హిందువులను రాత్రి రంపాన పెడుతుంటే, హిందువుల ఆస్తులను ధ్వంసం చేస్తుంటే, హిందువుల సంపదను దోచుకుంటుంటే, హిందూ ధర్మాన్ని కించపరిచే ప్రయత్నం చేస్తే, హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తే కూడా దాన్ని అడ్డుకొని ఎక్కడికక్కడ అడ్డుకొని పాత బస్తీలోని హిందువులకు ఒక ధైర్యాన్ని నింపినటువంటి, ఒక భరోసా కల్పించినటువంటి, ఒక అండగా ఉన్నటువంటి గొప్ప వ్యక్తి టైగర్ నరేంద్ర భాయ్ సాబ్. హిందూ ధర్మరక్షణ కోసం పనిచేయడం, భారతీయ జనతా పార్టీలో ఒక ముఖ్య నాయకునిగా పనిచేయడం, ఈ తరుణంలో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకోవాల్సిందే, మన లక్ష్యం నెరవేర్చుకోవాల్సిందే, మన పాలన మనకు కావాల్సిందే అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి ఒక గొప్ప వ్యక్తి, గొప్ప తెలంగాణ వాది, నిజమైన తెలంగాణ ఉద్యమకారుడు టైగర్ నరేంద్ర భాయ్ సాబ్. ఆ ఉద్యమం చేస్తున్న తరుణంలో ఈ తెలంగాణ యువతకు ఒక స్ఫూర్తిగా నిలిచి తెలంగాణ యువత జోష్